ఏదో 400 అకౌంట్లు మీరు చాలా తేలిగ్గా మాట్లాడతారేంటి? మీరు ఒక్కరే ప్రపంచంలో మేధావి. సిఏజీ తప్పు చెప్పింది, ఢిల్లీ వాడు అర్థం చేసుకోలేదు మా అకౌంట్స్, ప్రతిపక్షానికి లెక్కలే రావు, నేను చెప్పింది మాత్రమే కరెక్టు, కామన్ సెన్స్ లేదు. ఎస్ వి అండర్స్టాండ్, కామన్ సెన్స్ ఇస్ నాట్ సో కామన్, అది ఎంతమందికి ఉందో లేదో మాకు తెలియదు. కానీ అందరూ తప్పే, అన్ని వ్యవస్థలు తప్పే, పిఏజీ తప్పే, ఢిల్లీలో ఎక్స్పెండిచర్ శాఖ తప్పే, మీడియా తప్పే, ప్రతిపక్షాలు తప్పే, మీరు చెప్పింది మాత్రమే కరెక్ట్, మీరే మేధావులు. ఎస్ మిమ్మల్ని మేధావులు అనడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మాకేం బేసిజాలు పోవు. కానీ మీరు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా. మేము ఎక్స్పెక్టెడ్ సమ్ డీసెంట్ రిప్లై. ఇదిగో ఎస్ ఈ రకమైనటువంటి మేమేం చెప్పాం, గవర్నర్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చి కేవలం 7 నిమిషాలు నేను మాట్లాడిన ప్రెస్ మీట్, 55 నిమిషాల సేపు మీరు మాట్లాడారు, ఎక్కడన్నా వివరణ ఇచ్చారా? పొలిటికల్ ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేశారు మీరు. ఆ టైం ఏదో ఇదిగో ఇది జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేసింటే వీ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ. నేను 3 రోజుల తర్వాత వచ్చి మాట్లాడుతున్నాను, ఏ డోన్లో మీడియా లేదా, కర్నూలులో మీడియా లేదా, నిన్న మొన్న మీరు మీడియాలో కనపడలేదా, ఏ రకమైన సమాధానం చెప్పాలి అనేటువంటిది 4 రోజుల పాటు మీ అధికారులు కసరత్తు చేసిస్తే దాన్ని తేలిక చేసేటువంటి ప్రయత్నం ఈరోజు మీరు చేసేటువంటి ప్రయత్నం మీరు చేశారు. ఇవాళ నేను మంత్రి గారిని ఒకటే అడుగుతున్నా, పిఎస్సి చైర్మన్ గారు అడిగితే ఎవరు సమాచారం ఇవ్వరు ఈ ప్రభుత్వంలో ఏమైనా ఇస్తామని? ఒక లేఖ చూపిస్తున్నా, మీ అందరు కాపీలు ఇస్తా. ఈ ప్రభుత్వానికి 17/6/2020 17/6/2020 ఈ ప్రభుత్వాన్ని ఒకటి అడిగాను, స్పెసిఫిక్గా ఏంటి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ని అడిగాను, వారితో పాటు చీఫ్ సెక్రటరీని అడిగాను, ఏమని, మీరు ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీలు ఎన్ని, లోన్స్ ఎన్ని, కార్పొరేషన్లకు ఇచ్చినవి ఎన్ని అని. మీరు రిప్లై ఎప్పుడు ఇచ్చారు మీ ప్రభుత్వం? 7 లెటర్లు అసెంబ్లీ సెక్రటరీ రాస్తే రిమైండర్స్, 1/7/2021 అంటే 15 రోజులు తక్కువ, 1 సంవత్సరం, 15 రోజులు ఎక్కువ, 6 నెలలు అడిగితే 7 నెలలు, 1 సంవత్సరం మీరు రిప్లై ఇవ్వడానికి తీసుకున్నారు. ఇది మీరు పిఏసీకి ఇచ్చేది, మీరేదో గొప్పగా చెప్తున్నారు సమాచారాన్ని ఇస్తున్నామని. ఇవాళ నేను చెప్తున్నా ఎందుకు మేము ఇన్ని ప్రయత్నాలు చేసి గవర్నర్ను కలిసాము అని అంటే, ఇది ఒక పుస్తకం, అసెంబ్లీ బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టేటువంటి Volume 5/2, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీస్ ఇందులో పొందుపరచాలి. ఇది శాసనసభకు విధిగా ప్రభుత్వం జత చేసేటువంటి డాక్యుమెంట్. నేను అడిగిన దానికి ఇందులో ఏం రాశారు లెటరు, మేము ఒకే ఒక లైన్లో రిప్లై ఇచ్చాడు, సంవత్సరం తర్వాత మేము అసెంబ్లీకి 5/2 అనెక్షన్ ఇచ్చాము, దాంట్లో చూసుకోండి అని. చాలా గొప్ప రిప్లై సంవత్సరం తర్వాత, ఇది నాకు తెలీదా? 20 సంవత్సరాలు శాసనసభలో ఉన్నవాడిని ఏ డాక్యుమెంట్ ఎత్తుక్కోవాలని తెలీదా? ఎందుకు అడిగానో ఇవాళ మీకు చెప్తున్నా. ఇవాళ ఈ డాక్యుమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన 1 రూపాయి అప్పైనా ఇవ్వాల్సిందే, 1 రూపాయి బ్యాంక్ గ్యారెంటీ అయినా ఇవ్వాల్సిందే. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి 25,000 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చినా శాసనసభకు తెలియకుండా దాచారు. ఈ పుస్తకంలో దాని ప్రస్తావన లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం దా జీవో కాపీలు కింద ప్రింట్అవుట్ మీకు రిలీజ్ చేస్తున్నాం. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి కార్పొరేషన్కి మీరు అందరూ వినే ఉంటారు, 25,000 కోట్ల రూపాయలని మీరు అప్పుగా తీసుకోండి, దానికి మా ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుంది అనేటువంటిది. ఫైన్, దాంట్లో తప్పేం లేదు. ప్రభుత్వం అనేక సంస్థల నుంచి అప్పు చేస్తుంటుంది, అనేక కార్యక్రమాలు మీరు అప్పు చేశారనుకోవచ్చు. దాంట్లో ఏమని ఇచ్చారు మీరు, ఎస్క్రూ చేయండి అంటే బ్యాంకులు మిమ్మల్ని నమ్మడం లేదు కాబట్టి బ్యాంకులు మీకు ఒక షరతును విధించాయి, ఎస్క్రూ అకౌంట్ అని. ఎస్క్రూ అంటే ఇద్దరు పెట్టినటువంటి అకౌంట్లో నేరుగా ఆ అకౌంట్లకే డబ్బులు వస్తాయి, ప్రభుత్వ ఖజానాలోకి రావు. వీళ్ళు ఏదైతే రెవెన్యూ సోర్స్ ఎక్సైజ్ అడిషనల్ ఎక్సైజ్ ట్యాక్స్ చూపించారో అది నేరుగా ఆ అకౌంట్లోకి పోవాలి అనేటువంటిది ఆ జీవో సారాంశం. రాజ్యాంగం ఏం చెప్తుంది, రాష్ట్రం విధించే ఏ పన్నైనా సరే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్ అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోకి రావాలి అని.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి రావాల్సిన దాన్ని మీరు రాకుండానే ఎస్క్రో చేసుకోండి అని ఒక జీవో ఇచ్చారు. దాన్ని మొన్న హైకోర్టులో ఛాలెంజ్ చేశారు వెలగపూడి రామకృష్ణ గారు. చేస్తే హైకోర్టులోకి వెళ్ళి మీరు ఏం చెప్పారు, తూచి అసలు మేము ఎస్క్రూ చేయమని చెప్పలేదు, ఇదో ఇది జీవో నంబర్ 92, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో, ఇందులో చాలా స్పష్టంగా ఎస్క్రూ చేయమని చెప్పి లోన్ సర్వీసింగ్ షెల్ బి డన్ ఫ్రమ్ ది ఏఆర్ఈటీ రెవెన్యూస్ ఎస్క్రూ టు ది ఏపీఎస్డిసి, ఇది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో. దీన్ని నమ్మాలి మేము, రాష్ట్ర ప్రభుత్వం మాకు అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్ ఈ జీవో. దీన్ని నిన్న హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే అడ్వకేట్ జనరల్ గారు వెళ్ళి ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు, తూచి అసలు మేము ఎందుకనంటే ఇది తప్పు చేశామని తెలుసుకున్నారు, రాష్ట్ర ఖజానాకు రాకుండా నేరుగా ఇవ్వడం కుదరదు కాబట్టి అబ్బేబ్బేబ్బే మేము అట్లాంటిది ఏం చేయలేదు, నేరుగా రాష్ట్ర ఖజానాకే డబ్బు వస్తుంది, రాష్ట్ర ఖజానా నుంచి వాళ్ళకి ఇస్తున్నామన్నారు. ఏది నిజం? జీవోలో ఒకటి చెప్తారు, కోర్టుకి వెళ్ళి ఇంకొకటి చెప్తారు, అసెంబ్లీకి చెప్పకుండా దాస్తారు, అసలు బ్యాంకులో మీరు ఏం సంతకం పెట్టారు? 25,000 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీని రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాన్ని శాసనసభకు నిబంధనల ప్రకారం తెలియజెప్పకుండా ఎలా దాచారు? దీనికి ఏం సమాధానం చెప్తారు? దీన్ని మళ్ళీ వచ్చి మిమ్మల్ని అడగాల, అయ్యా మీరేం అప్పులు చేశారు మాకు చెప్పండి, అడిగితే సంవత్సరం పాటు సమాధానం ఇయ్యరు, గవర్నర్కి వెళ్ళి ఇస్తే మీకు తప్పు వచ్చిందా, అంత తప్పు కనపడిందా? మళ్ళీ మీ దగ్గర నీతి సూత్రాలు, పిఎస్సి చైర్మన్ ఎట్లా ఉండాలి, ప్రతిపక్షం ఎట్లా ఉండాలి? మేమేదో ఢిల్లీకి కేవలం 5 నిమిషాల ప్రెస్ మీట్ పెడితే మీరు ఇంత గగ్గోలు పడుతున్నారు, ఏదో ఢిల్లీకి వెళ్ళారు, ఢిల్లీకి లేఖ రాశారు. నేను ఇంతవరకు ఢిల్లీకి లేఖ రాలేదు, ఢిల్లీకి పోలేదు. ఢిల్లీ చుట్టూ ఎవరు ప్రదక్షిణలు తిరుగుతున్నారు? ఈ ప్రభుత్వంలో ఢిల్లీ చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూస్తోందే. మీరు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఖచ్చితంగా మీ మనసులో భాష అర్థమైంది, తప్పకుండా ఢిల్లీ వెళ్తాం. మీరు చెప్పిన దాన్ని ఈ ఢిల్లీ వెళ్ళి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీరు మేధావి, ఒక మేధావిగా మీరు ఇచ్చినటువంటి సలహాని మేము పాటిస్తాం, ఢిల్లీకి వెళ్తాం, మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ వివరిస్తాం. మేము ఎక్కడా కూడా మీరు అప్పు చేయొద్దు అని చెప్పలా. ప్రజలు మీకు ఓట్లేశారు, ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చారు, అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఎట్లా నడుపుతారు అనేటువంటిది, ఏ విధమైన పాలసీ తీసుకుంటారు మీ ఇష్టం, కానీ రాజ్యాంగం ప్రకారం మాత్రమే మీరు నడుచుకోవాలి అన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు. రాజ్యాంగం ఏం చెప్పింది? మీరు ఏం చేసినా శాసనసభకు చెప్పమంది, దాచారు. రేపు పొద్దున ఇంకో కథ చెప్తారు మీరు, ఏదో చెప్పారు మీరు ఏంటి ఇందాక, అంచు డాబు, పంచెలో డాబు లేదు, ఈ డాబులు డాబు సర్లు ఏంటో నాకు అర్థం కావడం లేదు. విషయం ఉండాలి, అసలు డాబులు డాబు సర్లు కాదు, విషయం కావాలి. అక్కడ మా దగ్గర ఏమంటారు, బుగ్గన కథలు, సారీ బుర్రకథలు అంటారు. బుర్రకథలు కాదు కావాల్సింది, వాటిని పేరు మార్చి ఇప్పుడు బుగ్గన కథలు అని చెప్పేటువంటి పరిస్థితులు తేవద్దు. మీరు అసెంబ్లీకి ఒకటి చెప్తారు, కోర్టుకు ఒకటి చెప్తారు, బ్యాంకులకు ఒకటి రాసిస్తారు, జీవోలు ఒకటి ఇస్తారు, అసలు ఏది నిజమని నమ్మాలి మేము? కమాన్, ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి ఆన్సర్ చేసి బుగ్గన గారు చెప్పండి, మీ జీవోని నమ్మాలా, మీరు ఇచ్చినటువంటి జీవోని నమ్మాలా, మీ ఏజీ గారు కోర్టుకి చెప్పిన దాన్ని నమ్మాలా, లేక శాసనసభకు దాచిన దాన్ని నమ్మాలా, లేక అసలు బ్యాంకుకి ఏమిచ్చారో అది కనుక్కోవాలా? రిలీజ్ చేయండి బ్యాంకుకి ఏమిచ్చారో, ఈ 25,000 కోట్ల రుణాన్ని ఏమిచ్చామో అనేటువంటిది డాక్యుమెంట్ రిలీజ్ చేయండి. అసెంబ్లీ నుంచి ఎందుకు దాచారో రిలీజ్ చేయండి. అరే వింత పోకడలు, విచిత్రమైన పోకడలు ఎత్తుకుంటున్నారు మీరు. మీరు చాలా అద్భుతంగా చెప్పారేంటి, మీ రాష్ట్ర ప్రభుత్వం పర్ఫెక్ట్గా ఉందని. వీ వాంట్ మీరు ఇట్లానే ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మేము ప్రశ్నించినప్పుడు మీరు మాకు సమాధానం చెప్పకపోయినా శాసనసభకు చెప్పాలి. నేను ఇంకోటి అడుగుతున్నా, మీరు చేసిన అప్పుల మొత్తాన్ని ఇట్లా 25,000 కోట్లు దాచినట్టు ఇంకెన్ని దాచారో? నేను దోచారనడం లేదు, మొన్న కూడా చాలా స్పష్టంగా చెప్పాను, 41,000 కోట్లకి మిస్అప్రాపరేషన్ జరిగిందని చెప్పలా, ప్రొసీజర్స్ ఫాలో కాలేదు అని చెప్పాను. మీరు ఇవాళ అదే చెప్పారు, పిఏజీ అదే చెప్పింది, కానీ దాన్ని తేలిక చేసే ప్రయత్నం చేసి ఈరోజు 25,000 కోట్ల రూపాయలని మీరు ప్రజలకి రాష్ట్ర శాసనసభకు తెలియకుండా దచ్చారు. ఈ 25,000 కోట్లు ఏంటి? మీకు పరిమితికి మించి చేసిన అప్పు,
కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ పెట్టిందో ఆ ఎఫ్ఆర్బిఎం యాక్ట్లోనే మీరు ఎక్కువ డ్రా చేశారు కాబట్టి మీరు వెనక్కు కట్టండి అని చెప్పి ఒకవైపు కేంద్రం మీకు లేఖ రాస్తే దాన్ని తప్పంటున్నారు, ఫైన్, అది కేంద్రం మీరు తెలుసుకుంటారు. దానికి మించి అదనంగా 25,000 కోట్లకు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు. నాకు తెలిసి ఇప్పటికి 19,000 కోట్లు 20,000 కోట్లు మీరు డ్రా చేశారు. ఎంత డ్రా చేశారు మీరే చెప్పాలి, బికాజ్ పెద్ద వ్యవస్థ ఉంది మీరు. సో ఇట్లాంటి 25,000 కోట్లు ఎన్ని దాచారు? కమాన్, ఇవాళ మీ మేము మిమ్మల్ని అడుగుతున్నాం, ఇది దాచారు, రేపు పొద్దున వచ్చి ఇంకో కథ చెప్తారు, అబ్బేబే ఇది బ్యాంక్ గ్యారంటీ కాదు ఇంకేదో అని. దాన్ని వింటాం, దాన్ని వింటాం. అల్టిమేట్లీ రాజ్యాంగం ప్రకారం ఏం చేయాలో ప్రతిపక్షంలో చేస్తాం మేము. ఇట్లాంటివన్నీ నేను ఒక్కటే బుగ్గన గారిని అడుగుతున్నా, మీరు చేసినటువంటి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, వివిధ కార్పొరేషన్లలో మీరు చేసినటువంటి అప్పుల్ని ఇకనైనా ప్రజల ముందు పెట్టండి. మీ ట్రాన్స్పరెన్సీ ప్రూవ్ చేసుకోండి. మేము మిమ్మల్ని ఏం అడగట్లేదు, చాలా చెప్పారు 400 కోట్లు 400 రూపాయలు గ్రామీణ బ్యాంకులో లేకపోతే పొద్దునకు సరిచేస్తారని. మరి 25,000 కోట్లని ఎక్కడ దాచారు? ఎందుకు అకౌంట్స్లో చూపించలేకపోయారు మీరు? సో బుగ్గన గారు కొంచెం సీరియస్నెస్ తీసుకురండి. తేలిక చేసేటువంటి ప్రయత్నం, వ్యక్తుల్ని తేలిగ్గా మాట్లాడేటువంటి ఆలోచన విరమించుకోండి. అది చాలా ఈజీగా చేయగలిగేది ఎవరైనా కానీ చాలా ఈజీగా మాట్లాడచ్చు, ఎవరినైనా మాట్లాడచ్చు, భారత రాష్ట్రపతి ప్రధాని వరకు కూడా ఎవరినైనా మాట్లాడచ్చు. కానీ మాకు సంస్కారం ఉంది, ప్రతి వ్యక్తిని గౌరవించడం నేర్చుకుంటాం మేము. ఒక సామాన్యమైనటువంటి వాడి వ్యక్తినే గౌరవించే వాళ్ళం మేము. ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి మీరు, మిమ్మల్ని గౌరవించమా. కానీ మీరు ప్రతిపక్షాల పట్ల, ప్రతిపక్ష నాయకుల పట్ల మీరు చేస్తున్నటువంటి మాటలు ఏంటి? సో మేము అడిగేది చాలా స్పష్టంగా అడుగుతున్నాం మిమ్మల్ని, మీరు 25,000 కోట్ల రూపాయలు ఎందుకు దాచారు? ఇట్లా దాచినవి ఇంకా ఎన్నున్నాయి? దయచేసి అవన్నీ కూడా ప్రజల ముందుకు పెట్టండి. మీరేదో అడుగుతున్నారు సమాచారం మేము ఇస్తామని, ఏం చర్య తీసుకుంటారో చెప్పండి. మీ 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 ఫైనాన్స్ సెక్రటరీనా ఎవరైనా, ఫైనాన్స్ సెక్రటరీకి నేను లెటరు 6వ నెల కరెక్ట్గా సంవత్సరం బట్టింది మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వండి అని లేఖ రాస్తే రిప్లై ఇవ్వడానికి సమాచారం సంవత్సరం బట్టింది. ఆ మామూలుగా ఆర్టీఐ కింద అడిగితే 30 రోజుల్లో ఇవ్వాలి. ఎస్, ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం అంటేనే మాకు ఒక బాధ్యత అనేటువంటిది గుర్తుంది కాబట్టి మేము గౌరవంగా వేచి చూసాం. సంవత్సర కాలం పాటు మా సంయమనాన్ని కూడా మీరు తేలిక చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, కొత్త ప్రభుత్వం చేస్తారు అన్నటువంటి ఓపిక, కోవిడ్లో ఉంది ఓపిక అనేటువంటిది మేము పడితే మీరు తేలిక చేసే ప్రయత్నం చేస్తారా? దయచేసి 25,000 కోట్లను ఎందుకు దాచారు, ఇంకా ఎన్ని దాచారు సమాధానం చెప్పండి. కోర్టుకు ఒకటి చెప్పారు, జీవో ఒకటి ఇచ్చారు, అసెంబ్లీని దాచారు, అసలు బ్యాంకులకు ఏం సంతకం పెట్టారు? ఇవన్నింటితో పాటు మీ ట్రాన్స్పరెన్సీని ప్రూవ్ చేయాలంటే మీ కార్పొరేషన్లని తీసుకున్న అప్పులన్నింటినీ కూడా ఇవ్వమంటున్నాం. లేదు మీరు ఇచ్చిన సలహానే పాటిస్తాం, ఢిల్లీకి వెళ్తాం, ఢిల్లీలో ఉన్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ద్వారా బ్యాంకులన్నింటినీ అడుగుతాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన అప్పులేంటో చెప్పండి అని అవసరమైతే ఆర్బీఐకి తెలియజేస్తాం. మీరు ఇవ్వనప్పుడు మా ముందున్న మార్గాలు ఏంటి? సంవత్సర కాలం వెయిట్ చేయలేం కదా ప్రతిసారి. గవర్నర్తో 5 నిమిషాలు కలిస్తే మీరు బెంబేలు ఎత్తుతున్నారు, 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే 55 నిమిషాలు వివరణ ఇస్తున్నారు. బీ ట్రాన్స్పరెంట్. బుగ్గన గారిని దయచేసి నేను కోరేది ఒక్కటే, ప్రజల దగ్గర దాచొద్దండి. మీరు అప్పు చేయడాన్ని తప్పు చేయడం లేదు, తప్పు పట్టడం లేదు మేము. ప్రభుత్వాలు అనేటువంటివి అప్పు చేయాలి, అభివృద్ధి చేయాలి, అది దట్స్ యువర్ రైట్. కానీ చేసిన అప్పుని రాజ్యాంగబద్ధంగా చూపించాలి అనేటువంటిది మాత్రమే మేము ఇవాళ కోరుతున్నాం. ఇవాళ ఇదేదో ప్రైవేట్ ఖజానా కాదు, బుగ్గన రాజేంద్రనాథ్దో పయ్యావుల కేశవ్తో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు ఉల్లంఘించారు అనేటువంటిది సాక్షాత్తు పిఐజీ చెప్పింది, దాన్ని తప్పుపడుతున్నారు. మేము మాట్లాడితే మాకు తెలియదు అంటున్నారు, కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే వాళ్ళకి అర్థం చేసుకోలేదంటున్నారు. మీరు ఒక్కరే, ఎస్, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఒక్కరే అర్థం చేసుకోగలిగింది, రాష్ట్ర ఖజానాని కూడా పర్ఫెక్ట్గా నడుపుతున్నది మీరు, మీ ప్రభుత్వమే. వీ హ్యావ్ నో రిజర్వేషన్స్. మరి ఇదేం చేశారు 25,000 కోట్లు? దీనికి రేపు ఏం చెప్తారో వెయిట్ చూస్తాం. ఇంకా చాలా ఉన్నాయి, ఈ ఈ ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రజానీకానికి ముందు రాజ్యాంగం ఎన్ని రకాలుగా మీరు విభేదించారో అన్నీ కొనసాగుతూనే ఉంటాయి. మీరు పీడీ అకౌంట్లు అన్నారు, తప్పులన్నీ గత ప్రభుత్వాన్ని అంటున్నారు, ఏంది సిఎఫ్ఎంఎస్ తప్పు అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈరోజు సిఎఫ్ఎంఎస్ బ్యూటిఫుల్ మోడళ్లను అన్ని దగ్గర రెప్లికేట్ చేస్తే దాన్ని తప్పు. మరి తప్పు చేస్తే ఆ రోజు పిఎస్సి చైర్మన్గా మీరు ఆనాటి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? మీరే ఉన్నారు కదా ప్రతిపక్షంలో, మీ నాయకులు ప్రశ్నించవచ్చు, పిఎస్సి చైర్మన్గా మీరు ప్రశ్నించవచ్చు. నేను గవర్నర్ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను, నేను ఒక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు దాచినటువంటి విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాను అని పిఎస్సి చైర్మన్గా రేపు పిలుస్తాం, చెప్పమనండి మీ వాళ్ళని, మీరు సహకరించండి, రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేసింది అనేటువంటిది తప్పకుండా మీ ఆలోచనను అమలు చేస్తాం. తొందరలోనే పిఎస్సి చైర్మన్గా నేను మీటింగ్ పిలుస్తాను, మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని వచ్చి ఆల్ కార్పొరేషన్స్ ఎవరెవరు ఏమేమి అప్పులు చేశారు, ఏమేమి బ్యాంకుల నుంచి తెచ్చారో ట్రాన్స్పరెంట్గా ఇవ్వనండి. చాలా సంతోషం, అదేదో సామెత చెప్పినట్టు కోడలు ఎవరినో కంటానంటే అత్తొద్దంటున్నా అన్నట్టు మీరు ముందుకు వచ్చి సమాచారాన్ని పిఎస్సికి పిలిచి ఇస్తాము అని అంటే మేము ఎందుకు వద్దంటాం? తప్పకుండా పిఎస్సి తరఫున పిలుస్తాం, బీ ట్రాన్స్పరెంట్, మీరు సమాచారాన్ని ఇవ్వండి. ఆ రోజున మీరు నిజంగా బ్రహ్మాండంగా చేసిందంటే నేనే అభినందిస్తాను, బుగ్గన గారు అద్భుతంగా చేశారు అని. లేకపోతే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో మీరుంటారు. థ్యాంక్ యూ, కాపీలన్నీ మీకు ఇస్తాం. యా ఇవాళ 25 సంవత్సరాలు నేను శాసనసభలో ఉన్నాను. శాసనసభ అనేటువంటిది చాలామందిని చూసి నేర్చుకున్నాను నేను. బుగ్గన గారికి ఆయన ఏదో చెప్పాడు, నా గురువు ఎవరైనా సోమయాజులు గారు ఉన్నారు, సోమయాజులు గారు చెప్పారని. సోమయాజులు గారు గురువు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీలో నా గురించి ఏం చెప్పారో ఒక్కసారి బుగ్గన గారిని చూడమంటున్నా. సో ఐ డోంట్ నీడ్ ఎనీబడీ ఎల్స్ సర్టిఫికేట్. మీ నాయకుడు శాసనసభలో రాజశేఖర రెడ్డి గారు నా గురించి ఏం మాట్లాడారో చూడండి, మీరే చెప్పారు కదా ఆయన ఎవరో సోమయాజులు గారు మీ గురువు అని. ఆయన గురువు రాజశేఖర రెడ్డి గారు కదా, ఆయన ఏం చెప్పాడో తెలుసుకోండి. మీరు అడిగిన ప్రశ్నకి ఇది నా సమాధానం. సార్ అది చాలా చిన్న విషయం. ఫైనాన్స్ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకోవాలా అని మీరు వేసిన ప్రశ్న చాలా చిన్న విషయం. ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులు, 25,000 కోట్ల రూపాయల్ని శాసనసభ ముందు దాచినటువంటి విషయం బహుశా భారతదేశ చరిత్రలో నాకున్నటువంటి కొద్దిపాటి అవగాహనతో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి సాహసం. మంత్రి గారికి తెలిసి జరిగిందా? నేను వస్తున్నా. మంత్రి గారికి తెలిసి జరిగిందా? ముఖ్యమంత్రి గారికి చెప్పి చేశారా, లేక ఆర్థిక కార్యదర్శి గారు స్వయంగా నిర్ణయం తీసుకున్నారా? టైం విల్ డిసైడ్. అందరం తప్పే, పిఏజీ తప్పు, కోర్టులు తప్పు, మీడియా తప్పు, ప్రతిపక్షాలు తప్పు, మేము ఒక్కటే కరెక్ట్. ఎవరు కరెక్ట్ అనేటువంటిది రాజ్యాంగం డెఫినెట్గా తెలుస్తుంది. నెక్స్ట్ నేను చాలా స్పష్టంగా చెప్పా, ఒక శాసనసభ్యుడిగా నేను తీసుకొచ్చినటువంటి వివరాలని గవర్నర్ ముందు పెట్టాను. ఇవాళ ఆయనే నాకు సలహా ఇచ్చాడు, రా సాక్షాత్తు మంత్రి గారు పిఎస్సి చైర్మన్గా మీరు సమాచారాన్ని కోరండి ఇస్తామన్నాడు. నాకు గతంలో నా అనుభవాన్ని చెప్పాను, సంవత్సర కాలం వెయిట్ చేశాను, మీకు డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నా. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా ఫాలో అవుతాను, నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ వాళ్ళకి ఎప్పుడు కన్వీనియంటో అయ్యా ఆర్థిక శాఖ వాళ్ళు రాండి, మీ సమాచారాన్ని ఇవ్వండి అని అడుగుతాను, సహకరిస్తారా లేదా అనేటువంటిది ఆ రోజు ప్రజలు తెలుసుకుంటారు కదా. ఆయన ఇచ్చినటువంటి సలహా నుంచి ఆయన శాఖని సహకరించమంటాడా వెనక్కు పొమ్మంటాడా అనేటువంటిది రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. నేను చెప్పలేదండి, ఆర్థిక శాఖ మంత్రి గారు మీరేదో ఢిల్లీకి లెటర్ రాశారు, మీరేదో ఢిల్లీకి వెళ్ళారు అని అంటే నేను చెప్పా, అయ్యా నేను కేవలం గవర్నర్ దగ్గర కలిసి 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే 55 నిమిషాలు చెప్పావు, నీ సలహా తప్పకుండా పాటిస్తాను ఖచ్చితంగా. అంత తెలివైన వాడు సార్ నాకు సలహా ఇచ్చినప్పుడు ఎవరెవరి దగ్గర, ఢిల్లీ కంటే ఎవరి దగ్గరికి వెళ్తాము, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాము, ఆర్బీఐ దగ్గరికి వెళ్తాము, ఆ పిఎస్సికి వెళ్తాము, ఆయన ఇచ్చిన సలహా తప్పకుండా పాటిస్తాము, వీళ్ళన్నింటి దగ్గరికి వెళ్తాము. ఈ రాష్ట్ర ప్రజానీకం కోసమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది, ఈ రాష్ట్రం కోసమే సంవత్సర కాలం వెయిట్ చేశాం, సంవత్సర కాలం, 1 లాంగ్ ఇయర్. నా డాక్యుమెంట్ చెప్తుంది, నేను కాదు, వాళ్ళ దగ్గర రబ్బర్ స్టాంప్ కూడా ఉంటుంది. ఇది ఎంతమంది దృష్టిలో ఉందో కూడా తెలుసు. ఈ డాక్యుమెంట్, ఈ సమాచారాన్ని నేను అడిగాను, దీన్ని ప్రభుత్వం ఇవ్వడం లేదు అని ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ తెలుసు. 1 లాంగ్ ఇయర్ వెయిట్ చేశాం బికాజ్ వీఆర్ కన్సర్న్డ్.
ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల, రాష్ట్ర ప్రజానీకం పట్ల మాకు కూడా కమిట్మెంట్ ఉంది, బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాల్సింది మీరు, నడిపే ప్రయత్నం మేము చేయడం లేదు. కానీ నడిపేది ఏదో రాజ్యాంగబద్ధంగా నడపండి, గాడి తప్పినప్పుడు చూపించేటువంటి ప్రయత్నం ప్రతిపక్షంగా మాకుంది, మేము చేస్తున్నాం తప్పకుండా. ఆయన చాలా మేధావినని ఆయన భావిస్తే తప్పకుండా ఆయన పాటికి ఆయన నడపచ్చు. కానీ ఇక్కడ అందరం కూడా నా మేధావి ఇంకో మేధావి కాదు, రాజ్యాంగబద్ధంగా నడవాలి. ఆ రాజ్యాంగబద్ధంగా నడిచేటట్టు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నేను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదాయాన్ని పెంచుకోవాల్సినటువంటి మీరు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోలేకుండా మీరు గత ప్రభుత్వాన్ని దోషిగా చూపడంలో తప్పేంటి? ఎస్, మీకన్నా గొప్పగా చేసే సంక్షేమ ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. పక్కనున్నటువంటి రాష్ట్రం మీతో పోటీపడి చేస్తోంది కదా, పక్కనున్నటువంటి రాష్ట్రం మీతో పోటీపడి చేస్తోంది, ఇంకా ఎన్నో రాష్ట్రాలు చేస్తున్నాయి. వాళ్ళన్నీ కూడా రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నారు కదా, ఎవరు దాచిపెట్టట్లేదు కదా. మేము అడిగేది యూ డూ ఎనీథింగ్. ప్రజలు మీకు ఓట్లేశారు, ప్రజలు మీ ప్రభుత్వానికి ఓట్లేసినప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలో మీ ఇష్టం. అయితే ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా నడవాల్సిందే. దాంట్లో డీవియేషన్లు వచ్చే చూపించాం. సో 5 నిమిషాలు గవర్నర్ ప్రెస్ మీట్కి 55 నిమిషాలు చెప్పినా సమాధానం చెప్పకపోవడం బాధేసింది. ఒక వ్యక్తిగా మేము అందరినీ గౌరవిస్తాం, ఆర్థిక శాఖ మంత్రిగా మరింత గౌరవిస్తాం, రాయలసీమ వ్యక్తిగా మరింత గౌరవిస్తాం. కానీ ప్రజలకు మాత్రం జవాబుదారీగా ఉండాలి అనేటువంటిది ఖచ్చితంగా చెప్తాం. మీకు అందరూ తప్పు అనేటువంటి భావన మానండి, మేము ఒక్కటి కరెక్ట్ అనేటువంటి భావన మానండి, నిజాలు ప్రజల వద్దకు దాయొద్దండి. రేపు పొద్దున మీరు ఏం రిలీజ్ చేస్తారో విల్ వెయిట్ ఫర్ ఇట్. బ్యాంక్ డాక్యుమెంట్ ఏం సంతకం పెట్టారో చెప్తే మీ 4 వర్షన్స్ బయటకు వస్తాయి. జీవోలో ఏం చెప్పారు, కోర్టుకి ఏం చెప్పారు, బ్యాంకుకి ఏం చెప్పారు, అసెంబ్లీ దగ్గర ఏం దాచారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. విల్ వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. నేను రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అప్పు మొత్తం అడగల. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కట్ ఆఫ్ పాయింట్ ఉంటుంది. ఇదేంటిది? యాజ్ ప్రజెంటెడ్ టు ది లెజిస్లేచర్ ఇన్ May 2021 కట్ ఆఫ్ పాయింట్. ఏ రోజుకి ఆ రోజు డైనమిక్కే మాకు తెలుసు, ఈ రోజు నువ్వు అప్పు చేయొచ్చు. కట్ ఆఫ్ డేట్ యాజ్ ఆన్ May 2021 మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులేంటి అనేటువంటిది. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జీవో ఎప్పుడు ఇచ్చారు? 3/11/2009 సారీ 2020 3/11 అంటే దీనికి ముందుది. శాసనసభకు ముందే మీరు ఇక్కడ జీవో ఇచ్చారు, అంటే మీకు ఆ రోజుకే మీకు తెలుసు మీరు అప్పు చేశామనేటువంటిది. సో చేసిన అప్పుని శాసనసభ దగ్గర నుంచి ఎందుకు దాచారు మీరు? ఇంకా మీరు బ్యాంకులో లోన్ తీసుకుందప్పుడు రఫ్గా 23/11/2020 అంటే జీవో ఇచ్చింది మీకు తెలుసు, బ్యాంకులో మీరు సంతకాలు పెట్టారు. మనం ప్రైవేటు వ్యక్తులు అప్పులు ఎట్లా తీసుకుంటే సంతకాలు పెట్టారో వీళ్ళందరూ సంతకాలు పెట్టారు. ఒక బ్యాంకు కూడా వచ్చి నేను మిస్ అయ్యాను అని అంటే ఆ బ్యాంకుకు మళ్ళీ సపరేట్గా సంతకం పెట్టారు. ఇవన్నీ తెలిసి శాసనసభను మీరు తప్పుదోవ పట్టించారు. సమాధానం చెప్పమని చెప్పి నేను మంత్రి గారిని అడుగుతున్నాను. మీ ట్రాన్స్పరెన్సీ ఎట్లా ఉంటుంది అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ. కాపీలు మీకు కొన్ని హార్డ్ కాపీలు ఇస్తాం, కొన్ని సాఫ్ట్ కాపీలు ఇస్తాం. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. గతంలో మేము గవర్నర్కి ఇచ్చినటువంటి లేఖ మీద ఆయన చాలా తేలిగ్గా మాట్లాడే ప్రయత్నం చేశారు, అదేదో అంశమే కాదన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేశాడు, వ్యక్తుల్ని మరింత తేలిక చేసేటువంటి ప్రయత్నం చేశాడు.
నేను ప్రభుత్వాన్ని మంత్రి గారిని ఒకటే కోరుతున్నా, మీకు వ్యక్తులంటే గౌరవం లేకపోతే ఫైన్ పర్లేదు, కానీ వ్యవస్థలన్నా గౌరవించడం నేర్చుకోండి. మీరు చాలా తేలిగ్గా మాట్లాడారు, మీకు సీరియస్నెస్ లేదా లేక మీ ప్రభుత్వానికే సీరియస్నెస్ లేదా? ఓ 41,000 కోట్లకు సంబంధించినటువంటి అంశం అంటే ఏదో 400 అకౌంట్లు, మీరు చాలా తేలిగ్గా మాట్లాడతారేంటి? మీరొక్కరే ప్రపంచంలో మేధావి, సిఏజీ తప్పు చెప్పింది, ఢిల్లీ వాడు అర్థం చేసుకోలేదు మా అకౌంట్సు, ప్రతిపక్షానికి లెక్కలే రావు, నేను చెప్పింది మాత్రమే కరెక్టు, కామన్ సెన్స్ లేదు. ఎస్ వి అండర్స్టాండ్, కామన్ సెన్స్ ఈజ్ నాట్ సో కామన్, అది ఎంతమందికి ఉందో లేదో మాకు తెలియదు, కానీ అందరూ తప్పే, అన్ని వ్యవస్థలు తప్పే, పిఏజీ తప్పే, ఢిల్లీలో ఎక్స్పెండిచర్ శాఖ తప్పే, మీడియా తప్పే, ప్రతిపక్షాలు తప్పే, మీరు చెప్పింది మాత్రమే కరెక్ట్, మీరే మేధావులు. ఎస్ మిమ్మల్ని మేధావులు అనడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మాకేం భేషజాలు, కానీ మీరు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా, మేము ఎక్స్పెక్టెడ్ సమ్ డీసెంట్ రిప్లై. ఇదిగో ఎస్ ఈ రకమైనటువంటి, మేమేం చెప్పాం, గవర్నర్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చి కేవలం 7 నిమిషాలు నేను మాట్లాడిన ప్రెస్ మీట్, 55 నిమిషాల సేపు మీరు మాట్లాడారు, ఎక్కడన్నా వివరణ ఇచ్చారా? పొలిటికల్ ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేశారు మీరు. ఆ టైం ఏదో ఇదిగో ఇది జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేసింటే వి వుడ్ హావ్ బీన్ హ్యాపీ. నేను 3 రోజుల తర్వాత వచ్చి మాట్లాడుతున్నాను, ఏ డోన్లో మీడియా లేదా, కర్నూలులో మీడియా లేదా, నిన్న మొన్న మీరు మీడియాలో కనపడలేదా, ఏ రకమైన సమాధానం చెప్పాలి అనేటువంటిది 4 రోజుల పాటు మీ అధికారులు కసరత్తు చేసిస్తే దాన్ని తేలిక చేసేటువంటి ప్రయత్నం ఈరోజు మీరు చేసేటువంటి ప్రయత్నం మీరు చేశారు. ఇవాళ నేను మంత్రి గారిని ఒకటే అడుగుతున్నా, పిఎస్సి చైర్మన్ గారు అడిగితే ఎవరు సమాచారం ఇవ్వరు, ఈ ప్రభుత్వంలో ఏమైనా ఇస్తామని ఒక లేఖ చూపిస్తున్నా, మీ అందరు కాపీలు ఇస్తా. ఈ ప్రభుత్వానికి 17/6/2020 17/6/2020 ఈ ప్రభుత్వాన్ని ఒకటి అడిగాను, స్పెసిఫిక్గా ఏంటి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ని అడిగాను, వారితో పాటు చీఫ్ సెక్రటరీని అడిగాను, ఏమని, మీరు ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీలు ఎన్ని, లోన్స్ ఎన్ని, కార్పొరేషన్లకు ఇచ్చినవి ఎన్ని అని. మీరు రిప్లై ఎప్పుడు ఇచ్చారు మీ ప్రభుత్వం, 7 లెటర్లు అసెంబ్లీ సెక్రటరీ రాస్తే రిమైండర్స్, 1/7/2021 అంటే 15 రోజులు తక్కువ, 1 సంవత్సరం, 15 రోజులు ఎక్కువ, 6 నెలలు అడిగితే 7 నెలలు, 1 సంవత్సరం మీరు రిప్లై ఇవ్వడానికి తీసుకున్నారు. ఇది మీరు పిఏసీకి ఇచ్చేది, మీరేదో గొప్పగా చెప్తున్నారు సమాచారాన్ని ఇస్తున్నామని. ఇవాళ నేను చెప్తున్నాను ఎందుకు మేము ఇన్ని ప్రయత్నాలు చేసి గవర్నర్ను కలిసాము అని అంటే, ఇది ఒక పుస్తకం, అసెంబ్లీ బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టేటువంటి Volume 5/2, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీస్ ఇందులో పొందుపరచాలి. ఇది శాసనసభకు విధిగా ప్రభుత్వం జత చేసేటువంటి డాక్యుమెంట్. నేను అడిగిన దానికి ఇందులో ఏం రాశారు లెటరు, మేము ఒకే ఒక్క లైన్లో రిప్లై ఇచ్చాడు, 1 సంవత్సరం తర్వాత మేము అసెంబ్లీకి 5/2 అనెక్షన్ ఇచ్చాము, దాంట్లో చూసుకోండి అని. చాలా గొప్ప రిప్లై 1 సంవత్సరం తర్వాత, ఇది నాకు తెలీదా, 20 సంవత్సరాలు శాసనసభలో ఉన్నవాడిని ఏ డాక్యుమెంట్ ఎత్తుక్కోవాలని తెలీదా? ఎందుకు అడిగానో ఇవాళ మీకు చెప్తున్నా. ఇవాళ ఈ డాక్యుమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన 1 రూపాయి అప్పైనా ఇవ్వాల్సిందే, 1 రూపాయి బ్యాంక్ గ్యారంటీ అయినా ఇవ్వాల్సిందే. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి 25,000 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినా శాసనసభకు తెలియకుండా దాచారు. ఈ పుస్తకంలో దాని ప్రస్తావన లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో కాపీలు కింద ప్రింట్అవుట్ మీకు రిలీజ్ చేస్తున్నాం, ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి కార్పొరేషన్కి మీరు అందరూ వినే ఉంటారు, 25,000 కోట్ల రూపాయలని మీరు అప్పుగా తీసుకోండి, దానికి మా ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుంది అనేటువంటిది ఫైన్. ప్రభుత్వం అనేక సంస్థల నుంచి అప్పు చేస్తుంటుంది, అనేక కార్యక్రమాలకు మీరు అప్పు చేశారనుకోవచ్చు, దాంట్లో ఏమని ఇచ్చారు మీరు, ఎస్క్రూ చేయండి అంటే బ్యాంకులు మిమ్మల్ని నమ్మడం లేదు కాబట్టి బ్యాంకులు మీకు ఒక షరతును విధించాయి, ఎస్క్రూ అకౌంట్ అని. ఎస్క్రూ అంటే ఇద్దరు పెట్టినటువంటి అకౌంట్లో నేరుగా ఆ అకౌంట్లకే డబ్బులు వస్తాయి, ప్రభుత్వ ఖజానాలోకి రావు.
వీళ్ళు ఏదైతే రెవెన్యూ సోర్స్ ఎక్సైజ్ అడిషనల్ ఎక్సైజ్ ట్యాక్స్ చూపించారో అది నేరుగా ఆ అకౌంట్లోకి పోవాలి అనేటువంటిది ఆ జీవో సారాంశం. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాష్ట్రం విధించే ఏ పన్నైనా సరే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్, అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోకి రావాలి అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి రావాల్సిన దాన్ని మీరు రాకుండానే ఎస్క్రో చేసుకోండి అని ఒక జీవో ఇచ్చారు. దాన్ని మొన్న హైకోర్టులో ఛాలెంజ్ చేశారు వెలగపూడి రామకృష్ణ గారు. చేస్తే హైకోర్టులోకి వెళ్ళి మీరు ఏం చెప్పారు, టూచ్ అసలు మేము ఎస్క్రూ చేయమని చెప్పలేదు, ఇదో ఇది జీవో నంబర్ 92, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో, ఇందులో చాలా స్పష్టంగా ఎస్క్రూ చేయమని చెప్పి లోన్ సర్వీసింగ్ షెల్ బి డన్ ఫ్రమ్ ది ఏఆర్ఈటీ రెవెన్యూస్ ఎస్క్రూ టు ది ఏపీఎస్డిసి. ఇది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో. దీన్ని నమ్మాలి మేము, రాష్ట్ర ప్రభుత్వం మాకు అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్ ఈ జీవో. దీన్ని నిన్న హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే అడ్వకేట్ జనరల్ గారు వెళ్ళి ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు, తూచి అసలు మేము ఎందుకనంటే ఇది తప్పు చేశామని తెలుసుకున్నారు, రాష్ట్ర ఖజానాకు రాకుండా నేరుగా ఇవ్వడం కుదరదు కాబట్టి అబ్బేబ్బేబ్బే మేము అట్లాంటిది ఏం చేయలేదు, నేరుగా రాష్ట్ర ఖజానాకే డబ్బు వస్తుంది, రాష్ట్ర ఖజానా నుంచి వాళ్ళకి ఇస్తున్నామన్నారు. ఏది నిజం? జీవోలో ఒకటి చెప్తారు, కోర్టుకి వెళ్ళి ఇంకొకటి చెప్తారు, అసెంబ్లీకి చెప్పకుండా దాస్తారు, అసలు బ్యాంకులో మీరు ఏం సంతకం పెట్టారు? 25,000 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీని రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాన్ని శాసనసభకు నిబంధనల ప్రకారం తెలియజెప్పకుండా ఎలా దాచారు? దీనికి ఏం సమాధానం చెప్తారు? దీన్ని మళ్ళీ వచ్చి మిమ్మల్ని అడగాల, అయ్యా మీరేం అప్పులు చేశారు మాకు చెప్పండి, అడిగితే సంవత్సరం పాటు సమాధానం ఇయ్యరు, గవర్నర్కి వెళ్ళి ఇస్తే మీకు తప్పు వచ్చిందా, అంత తప్పు కనపడిందా? మళ్ళీ మీ దగ్గర నీతి సూత్రాలు, పిఎస్సీ చైర్మన్ ఎట్లా ఉండాలి, ప్రతిపక్షం ఎట్లా ఉండాలి? మేమేదో ఢిల్లీకి కేవలం 5 నిమిషాల ప్రెస్ మీట్ పెడితే మీరు ఇంత గగ్గోలు పడుతున్నారు, ఏదో ఢిల్లీకి వెళ్ళారు, ఢిల్లీకి లేఖ రాశారు. నేను ఇంతవరకు ఢిల్లీకి లేఖ రాలేదు, ఢిల్లీకి పోలేదు. ఢిల్లీ చుట్టూ ఎవరు ప్రదక్షిణలు తిరుగుతున్నారు? ఈ ప్రభుత్వంలో ఢిల్లీ చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూస్తోందే. మీరు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు, ఖచ్చితంగా మీ మనసులో భాష అర్థమైంది, తప్పకుండా ఢిల్లీ వెళ్తాం. మీరు చెప్పిన దాన్ని ఈ ఢిల్లీ వెళ్ళి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీరు మేధావి, ఒక మేధావిగా మీరు ఇచ్చినటువంటి సలహాని మేము పాటిస్తాం, ఢిల్లీకి వెళ్తాం, మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ వివరిస్తాం. మేము ఎక్కడా కూడా మీరు అప్పు చేయొద్దు అని చెప్పలా. ప్రజలు మీకు ఓట్లేశారు, ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చారు, అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఎట్లా నడుపుతారు అనేటువంటిది ఏ విధమైన పాలసీ తీసుకుంటారో మీ ఇష్టం, కానీ రాజ్యాంగం ప్రకారం మాత్రమే మీరు నడుచుకోవాలి అన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు. రాజ్యాంగం ఏం చెప్పింది? మీరు ఏం చేసినా శాసనసభకు చెప్పమంది, దాచారు. రేపు పొద్దున ఇంకో కథ చెప్తారు మీరు, ఏదో చెప్పారు మీరు ఏంటి ఇందాక అంచు డాబు, పంచలో డాబు లేదు, ఈ డాబులు డాబు సర్లు ఏంటో నాకు అర్థం కావడం లేదు. విషయం ఉండాలి, అసలు డాబులు డాబు సర్లు కాదు, విషయం కావాలి. అక్కడ మా దగ్గర ఏమంటారు, బుగ్గన కథలు, సారీ బుర్రకథలు అంటారు, బుర్రకథలు కాదు కావాల్సింది. వాటిని పేరు మార్చి ఇప్పుడు బుగ్గన కథలు అని చెప్పేటువంటి పరిస్థితులు తేవద్దు. మీరు అసెంబ్లీకి ఒకటి చెప్తారు, కోర్టుకు ఒకటి చెప్తారు, బ్యాంకులకు ఒకటి రాసిస్తారు, జీవోలు ఒకటి ఇస్తారు, అసలు ఏది నిజమని నమ్మాలి మేము? కమాన్, ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి ఆన్సర్ చేసి బుగ్గన గారు చెప్పండి, మీ జీవోని నమ్మాలా, మీరు ఇచ్చినటువంటి జీవోని నమ్మాలా, మీ ఏజీ గారు కోర్టుకి చెప్పిన దాన్ని నమ్మాలా, లేక శాసనసభకు దాచిన దాన్ని నమ్మాలా, లేక అసలు బ్యాంకుకి ఏమిచ్చారో అది కనుక్కోవాలా? రిలీజ్ చేయండి బ్యాంకుకి ఏమిచ్చారో, ఈ 25,000 కోట్ల రుణాన్ని ఏమిచ్చాము అనేటువంటి డాక్యుమెంట్ రిలీజ్ చేయండి, అసెంబ్లీ నుంచి ఎందుకు దాచారో రిలీజ్ చేయండి. అరే వింత పోకడలు, విచిత్రమైన పోకడలు ఎత్తుకుంటున్నారు మీరు. మీరు చాలా అద్భుతంగా చెప్పారేంటి, మీ రాష్ట్ర ప్రభుత్వం పర్ఫెక్ట్గా ఉందని, వివాంట్ మీరు ఇట్లానే ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మేము ప్రశ్నించినప్పుడు మీరు మాకు సమాధానం చెప్పకపోయినా శాసనసభకు చెప్పాలి. నేను ఇంకోటి అడుగుతున్నా, మీరు చేసిన అప్పుల మొత్తాన్ని ఇట్లా 25,000 కోట్లు దాచినట్టు ఇంకెన్ని దాచారో నేను దోచారనడం లేదు. మొన్న కూడా చాలా స్పష్టంగా చెప్పాను, 41,000 కోట్లకి మిస్అప్రాపరేషన్ జరిగిందని చెప్పలా,
ప్రొసీజర్స్ ఫాలో కాలేదు అని చెప్పాను. మీరు ఇవాళ అదే చెప్పారు, పిఏజీ అదే చెప్పింది, కానీ దాన్ని తేలిక చేసే ప్రయత్నం చేసి ఈరోజు 25,000 కోట్ల రూపాయలు మీరు ప్రజలకి రాష్ట్ర శాసనసభకు తెలియకుండా వచ్చారు. ఈ 25,000 కోట్లు ఏంటి? మీకు పరిమితికి మించి చేసిన అప్పు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ పెట్టిందో ఆ ఎఫ్ఆర్బిఎం యాక్ట్లోనే మీరు ఎక్కువ డ్రా చేశారు కాబట్టి మీరు వెనక్కు కట్టండి అని చెప్పి ఒకవైపు కేంద్రం మీకు లేఖ రాస్తే దాన్ని తప్పంటున్నారు, ఫైన్, అది కేంద్రం మీరు తెలుసుకుంటారు. దానికి మించి అదనంగా 25,000 కోట్లకు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు. నాకు తెలిసి ఇప్పటికి 19,000 కోట్లు 20,000 కోట్లు మీరు డ్రా చేశారు. ఎంత డ్రా చేశారు మీరే చెప్పాలి, బికాజ్ పెద్ద వ్యవస్థ ఉంది మీరు. సో ఇట్లాంటి 25,000 కోట్లు ఎన్ని దాచారు? కమాన్, ఇవాళ మేము మిమ్మల్ని అడుగుతున్నాం ఇది దాచారు, రేపు పొద్దున వచ్చి ఇంకో కథ చెప్తారు, అబ్బాయి ఇది బ్యాంక్ గ్యారంటీ కాదు ఇంకేదో అని. దాన్ని వింటాం, దాన్ని వింటాం. అల్టిమేట్లీ రాజ్యాంగం ప్రకారం ఏం చేయాలో ప్రతిపక్షంలో చేస్తాం మేము. ఇట్లాంటివన్నీ నేను ఒక్కటే బుగ్గన గారిని అడుగుతున్నా, మీరు చేసినటువంటి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, వివిధ కార్పొరేషన్లలో మీరు చేసినటువంటి అప్పుల్ని ఇకనైనా ప్రజల ముందు పెట్టండి. మీరు ట్రాన్స్పరెన్సీ ప్రూవ్ చేసుకోండి, మేము మిమ్మల్ని ఏం అడగట్లేదు. మీరు చాలా చెప్పారు 400 రూపాయలు గ్రామీణ బ్యాంకులో లేకపోతే పొద్దునకు సరి చేస్తారని. మరి 25,000 కోట్లని ఎక్కడ దాచారు? ఎందుకు అకౌంట్స్లో చూపించలేకపోయారు మీరు? సో బుగ్గన గారు కొంచెం సీరియస్నెస్ తీసుకురండి. తేలిక చేసేటువంటి ప్రయత్నం, వ్యక్తుల్ని తేలిగ్గా మాట్లాడేటువంటి ఆలోచన విరమించుకోండి. అది చాలా ఈజీగా చేయగలిగేది ఎవరైనా కానీ చాలా ఈజీగా మాట్లాడచ్చు, ఎవరినైనా మాట్లాడచ్చు, భారత రాష్ట్రపతి ప్రధాని వరకు కూడా ఎవరినైనా మాట్లాడచ్చు. కానీ మాకు సంస్కారం ఉంది, ప్రతి వ్యక్తిని గౌరవించడం నేర్చుకుంటాం మేము. ఒక సామాన్యమైనటువంటి వాడి వ్యక్తినే గౌరవించే వాళ్ళం మేము. ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి మీరు, మిమ్మల్ని గౌరవించమా. కానీ మీరు ప్రతిపక్షాల పట్ల, ప్రతిపక్ష నాయకుల పట్ల మీరు చేస్తున్నటువంటి మాటలేంటి? సో మేము అడిగేది చాలా స్పష్టంగా అడుగుతున్న మిమ్మల్ని, మీరు 25,000 కోట్ల రూపాయలను ఎందుకు దాచారు? ఇట్లా దాచినవి ఇంకా ఎన్నున్నాయి? దయచేసి అవన్నీ కూడా ప్రజల ముందుకు పెట్టండి. మీరేదో అడుగుతున్నారు సమాచారం మేము ఇస్తామని, ఏం చర్య తీసుకుంటారో చెప్పండి. మీ 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 ఫైనాన్స్ సెక్రటరీనా ఎవరైనా, ఫైనాన్స్ సెక్రటరీకి నేను లెటరు 6వ నెల కరెక్ట్గా సంవత్సరం బట్టింది మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వండి అని లేఖ రాస్తే రిప్లై ఇవ్వడానికి సమాచారం సంవత్సరం బట్టింది. ఆ మామూలుగా ఆర్టీఐ కింద అడిగితే 30 రోజుల్లో ఇవ్వాలి. ఎస్, ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం అంటేనే మాకు ఒక బాధ్యత అనేటువంటిది గుర్తుంది కాబట్టి మేము గౌరవంగా వేచి చూసాం. సంవత్సర కాలం పాటు మా సంయమనాన్ని కూడా మీరు తేలిక చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, కొత్త ప్రభుత్వం చేస్తారు అన్నటువంటి ఓపిక, కోవిడ్లో ఉంది ఓపిక అనేటువంటిది మేము పడితే మీరు తేలిక చేసే ప్రయత్నం చేస్తారా? దయచేసి 25,000 కోట్లను ఎందుకు దాచారు, ఇంకా ఎన్ని దాచారు సమాధానం చెప్పండి. కోర్టుకు ఒకటి చెప్పారు, జీవో ఒకటి ఇచ్చారు, అసెంబ్లీని దాచారు, అసలు బ్యాంకులకు ఏం సంతకం పెట్టారు? ఇవన్నింటితో పాటు మీ ట్రాన్స్పరెన్సీని ప్రూవ్ చేయాలంటే మీ కార్పొరేషన్లని తీసుకున్న అప్పులన్నింటినీ కూడా ఇవ్వమంటున్నాం. లేదు మీరిచ్చిన సలహానే పాటిస్తాం, ఢిల్లీకి వెళ్తాం, ఢిల్లీలో ఉన్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ద్వారా బ్యాంకులన్నింటినీ అడుగుతాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన అప్పులు ఏంటో చెప్పండి అని అవసరమైతే ఆర్బీఐకి తెలియజేస్తాం. మీరు ఇవ్వనప్పుడు మా ముందున్న మార్గాలు ఏంటి? సంవత్సర కాలం వెయిట్ చేయలేం కదా ప్రతిసారి. గవర్నర్తో 5 నిమిషాలు కలిస్తే మీరు బెంబేలు ఎత్తుతున్నారు, 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే 55 నిమిషాలు వివరణ ఇస్తున్నారు. బీ ట్రాన్స్పరెంట్. బుగ్గన గారిని దయచేసి నేను కోరేది ఒక్కటే, ప్రజల దగ్గర దాచొద్దండి. మీరు అప్పు చేయడాన్ని తప్పు చేయడం లేదు, తప్పు పట్టడం లేదు మేము. ప్రభుత్వాలు అనేటువంటి అప్పు చేయాలి, అభివృద్ధి చేయాలి, అది దట్స్ యువర్ రైట్. కానీ చేసిన అప్పుని రాజ్యాంగబద్ధంగా చూపించాలి అనేటువంటిది మాత్రమే మేము ఇవాళ కోరుతున్నాం. ఇవాళ ఇదేదో ప్రైవేట్ ఖజానా కాదు, బుగ్గన రాజేంద్రనాథ్దో పయ్యావుల కేశవ్దో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు ఉల్లంఘించారు అనేటువంటిది సాక్షాత్తు పిఏజీ చెప్పింది. దాన్ని తప్పుపడుతున్నారు, మేము మాట్లాడితే మాకు తెలియదు అంటున్నారు, కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే వాళ్ళకి అర్థం చేసుకోలేదు అంటున్నారు. మీరు ఒక్కరే, ఎస్, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఒక్కరే అర్థం చేసుకోగలిగింది, రాష్ట్ర ఖజానాని కూడా పర్ఫెక్ట్గా నడుపుతున్నది మీరు, మీ ప్రభుత్వం. వీ హ్యావ్ నో రిజర్వేషన్స్.
మరి ఇదేం చేశారు 25,000 కోట్లు దీనికి రేపు ఏం చెప్తారో వెయిట్ చేస్తాం. ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఈ ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రజానీకానికి ముందు రాజ్యాంగం ఎన్ని రకాలుగా మీరు విభేదించారో అన్నీ కొనసాగుతూనే ఉంటాయి. మీరు పీడీ అకౌంట్లు అన్నారు, తప్పులన్నీ గత ప్రభుత్వాన్ని అంటున్నారు. ఏంది సిఎఫ్ఎంఎస్ తప్పు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు సిఎఫ్ఎంఎస్ బ్యూటిఫుల్ మోడల్ అని అన్ని దగ్గర రెప్లికేట్ చేస్తే దాన్ని తప్పు. మరి తప్పు చేస్తే ఆ రోజు పిఎస్సీ చైర్మన్గా మీరు ఆనాటి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? మీరే ఉన్నారు కదా ప్రతిపక్షంలో, మీ నాయకులు ప్రశ్నించవచ్చు, పిఎస్సీ చైర్మన్గా మీరు ప్రశ్నించవచ్చు. నేను గవర్నర్ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను, నేను ఒక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు దాచినటువంటి విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాను అని. పిఎస్సీ చైర్మన్గా రేపు పిలుస్తాం, చెప్పమనండి మీ వాళ్ళని, మీరు సహకరించండి. రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేసింది అనేటువంటిది తప్పకుండా మీ ఆలోచన అమలు చేస్తాం. తొందరలోనే పిఎస్సీ చైర్మన్గా నేను మీటింగ్ పిలుస్తాను, మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని వచ్చి ఆల్ కార్పొరేషన్స్ ఎవరెవరు ఏమేమి అప్పులు చేశారు, ఏమేమి బ్యాంకుల నుంచి తెచ్చారో ట్రాన్స్పరెంట్గా ఇవ్వనండి. చాలా సంతోషం. అదేదో సామెత చెప్పినట్టు కోడలు ఎవరినో కంటానంటే అత్తొద్దంటున్నా అన్నట్టు మీరు ముందుకు వచ్చి సమాచారాన్ని పిఎస్సీకి పిలిచి ఇస్తాము అని అంటే మేమెందుకు వద్దంటాం? తప్పకుండా పిఎస్సీ తరఫున పిలుస్తాం. బీ ట్రాన్స్పరెంట్, మీరు సమాచారాన్ని ఇవ్వండి. ఆ రోజున మీరు నిజంగా బ్రహ్మాండంగా చేసిందంటే నేనే అభినందిస్తాను. బుగ్గన గారు అద్భుతంగా చేశారు అని, లేకపోతే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో మీరుంటారు. థ్యాంక్ యూ. కాపీలన్నీ మీకు ఇస్తాం. ఇవాళ 25 సంవత్సరాలు నేను శాసనసభలో ఉన్నాను. శాసనసభ అనేటువంటిది చాలామందిని చూసి నేర్చుకున్నాను నేను. బుగ్గన గారికి ఆయన ఏదో చెప్పాడు, నా గురువు ఎవరైనా సోమయాజులు గారు ఉన్నారు, సోమయాజులు గారు చెప్పారని. సోమయాజులు గారు గురువు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీలో నా గురించి ఏం చెప్పారో ఒక్కసారి బుగ్గన గారిని చూడమంటున్నా. సో ఐ డోంట్ నీడ్ ఎనీబడీ ఎల్స్ సర్టిఫికేట్. మీ నాయకుడు శాసనసభలో రాజశేఖర రెడ్డి గారు నా గురించి ఏం మాట్లాడారో చూడండి. మీరే చెప్పారు కదా ఆయన ఎవరో సోమయాజులు గారు మీ గురువు అని. ఆయన గురువు రాజశేఖర రెడ్డి గారు కదా, ఆయన ఏం చెప్పాడో తెలుసుకోండి. మీరు అడిగిన ప్రశ్నకి ఇది నా సమాధానం. సార్ అది చాలా చిన్న విషయం. ఫైనాన్స్ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకోవాలా అని మీరు వేసిన ప్రశ్న చాలా చిన్న విషయం. ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులు, 25,000 కోట్ల రూపాయల్ని శాసనసభ ముందు దాచినటువంటి విషయం బహుశా భారతదేశ చరిత్రలో నాకున్నటువంటి కొద్దిపాటి అవగాహనతో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి సాహసం. మంత్రి గారికి తెలిసి జరిగిందా? నేను వస్తున్నా. మంత్రి గారికి తెలిసి జరిగిందా? ముఖ్యమంత్రి గారికి చెప్పి చేశారా, లేక ఆర్థిక కార్యదర్శి గారు స్వయంగా నిర్ణయం తీసుకున్నారా? టైం విల్ డిసైడ్. అందరం తప్పే. పిఏజీ తప్పు, కోర్టులు తప్పు, మీడియా తప్పు, ప్రతిపక్షాలు తప్పు, మేము ఒక్కటే కరెక్ట్. ఎవరు కరెక్ట్ అనేటువంటిది రాజ్యాంగం డెఫినెట్గా తెలుస్తుంది. నెక్స్ట్ నేను చాలా స్పష్టంగా చెప్పా, ఒక శాసనసభ్యుడిగా నేను తీసుకొచ్చినటువంటి వివరాలని గవర్నర్ ముందు పెట్టాను. ఇవాళ ఆయనే నాకు సలహా ఇచ్చాడు, రా సాక్షాత్తు మంత్రి గారు పిఎస్సీ చైర్మన్గా మీరు సమాచారాన్ని కోరండి ఇస్తామన్నాడు. నాకు గతంలో నా అనుభవాన్ని చెప్పాను, సంవత్సర కాలం వెయిట్ చేశాను, మీకు డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నా. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా ఫాలో అవుతాను, నెక్స్ట్ వీక్, ఆ నెక్స్ట్ వీక్, ఆ నెక్స్ట్ వీక్. వాళ్ళకి ఎప్పుడు కన్వీనియంటో అయ్యా ఆర్థిక శాఖ వాళ్ళు రాండి, మీ సమాచారాన్ని ఇవ్వండి అని అడుగుతాను. సహకరిస్తారా లేదా అనేటువంటిది ఆ రోజు ప్రజలు తెలుసుకుంటారు కదా. ఆయన ఇచ్చినటువంటి సలహా నుంచి ఆయన శాఖని సహకరించమంటాడా, వెనక్కు పొమ్మంటాడా అనేటువంటిది రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. నేను చెప్పలేదండి. ఆర్థిక శాఖ మంత్రి గారు మీరేదో ఢిల్లీకి లెటర్ రాశారు, మీరేదో ఢిల్లీకి వెళ్ళారు అని అంటే నేను చెప్పా, అయ్యా నేను కేవలం గవర్నర్ దగ్గర కలిసి 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే 55 నిమిషాలు చెప్పావు, నీ సలహా తప్పకుండా పాటిస్తాను. ఖచ్చితంగా అంత తెలివైన వాడు నాకు సలహా ఇచ్చినప్పుడు ఎవరెవరి దగ్గర ఢిల్లీ కంటే ఎవరి దగ్గరికి వెళ్తాము, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాము, ఆర్బీఐ దగ్గరికి వెళ్తాము, ఆ పిఎస్సికి వెళ్తాము. ఆయన ఇచ్చిన సలహా తప్పకుండా పాటిస్తాము, వీళ్ళన్నింటి దగ్గరికి వెళ్తాం. ఈ రాష్ట్ర ప్రజానీకం కోసమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది. ఈ రాష్ట్రం కోసమే సంవత్సర కాలం వెయిట్ చేశాం, సంవత్సర కాలం, 1 లాంగ్ ఇయర్. నా డాక్యుమెంట్ చెప్తుంది, నేను కాదు.
వాళ్ళ దగ్గర రబ్బర్ స్టాంప్ కూడా ఉంటుంది. ఇది ఎంతమంది దృష్టిలో ఉందో కూడా తెలుసు. ఈ డాక్యుమెంట్, ఈ సమాచారాన్ని నేను అడిగాను, దీన్ని ప్రభుత్వం ఇవ్వడం లేదు అని ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ తెలుసు. వన్ లాంగ్ ఇయర్ వెయిట్ చేశాం బికాజ్ వీఆర్ కన్సర్న్డ్. ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల, రాష్ట్ర ప్రజానీకం పట్ల మాకు కూడా కమిట్మెంట్ ఉంది, బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాల్సింది మీరు, నడిపే ప్రయత్నం మేము చేయడం లేదు. కానీ నడిపేది ఏదో రాజ్యాంగబద్ధంగా నడపండి, గాడి తప్పినప్పుడు చూపించేటువంటి ప్రయత్నం ప్రతిపక్షంగా మాకుంది, మేము చేస్తున్నాం. తప్పకుండా ఆయన చాలా మేధావినని ఆయన భావిస్తే తప్పకుండా ఆయన పాటికి ఆయన నడపచ్చు. కానీ ఇక్కడ అందరం కూడా నా మేధావి ఇంకో మేధావి కాదు, రాజ్యాంగబద్ధంగా నడవాలి. ఆ రాజ్యాంగబద్ధంగా నడిచేటట్టు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నేను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆదాయాన్ని పెంచుకోవాల్సినటువంటి మీరు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోలేకుండా మీరు గత ప్రభుత్వాన్ని దోషిగా చూపడంలో తప్పేంటి? ఎస్, మీకన్నా గొప్పగా చేసే సంక్షేమ ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. పక్కనున్నటువంటి రాష్ట్రం మీతో పోటీపడి చేస్తోంది కదా, పక్కనున్నటువంటి రాష్ట్రం మీతో పోటీపడి చేస్తోంది, ఇంకా ఎన్నో రాష్ట్రాలు చేస్తున్నాయి. వాళ్ళన్నీ కూడా రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నారు కదా, ఎవరు దాచిపెట్టట్లేదు కదా. మేము అడిగేది యు డూ ఎనీథింగ్. ప్రజలు మీకు ఓట్లేశారు, ప్రజలు మీ ప్రభుత్వానికి ఓట్లేసినప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలో మీ ఇష్టం. అయితే ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా నడవాల్సిందే. దాంట్లో డీవియేషన్లు వచ్చే చూపించాం. సో 5 నిమిషాలు గవర్నర్ ప్రెస్ మీట్కి 55 నిమిషాలు చెప్పినా సమాధానం చెప్పకపోవడం బాధేసింది. ఒక వ్యక్తిగా మేము అందరినీ గౌరవిస్తాం, ఆర్థిక శాఖ మంత్రిగా మరింత గౌరవిస్తాం, రాయలసీమ వ్యక్తిగా మరింత గౌరవిస్తాం. కానీ ప్రజలకు మాత్రం జవాబుదారీగా ఉండాలి అనేటువంటిది ఖచ్చితంగా చెప్తాం. మీకు అందరూ తప్పు అనేటువంటి భావన మానండి, మేము ఒక్కటి కరెక్టు అనేటువంటి భావన మానండి, నిజాలు ప్రజల వద్దకు దాయొద్దండి. రేపు పొద్దున మీరు ఏం రిలీజ్ చేస్తారో విల్ వెయిట్ ఫర్ ఇట్. బ్యాంక్ డాక్యుమెంట్ ఏం సంతకం పెట్టారో చెప్తే మీ 4 వర్షన్స్ బయటకు వస్తాయి. జీవోలో ఏం చెప్పారు, కోర్టుకి ఏం చెప్పారు, బ్యాంకుకి ఏం చెప్పారు, అసెంబ్లీ దగ్గర ఏం దాచారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. విల్ వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. గతంలో మేము గవర్నర్కి ఇచ్చినటువంటి లేఖ మీద ఆయన చాలా తేలిగ్గా మాట్లాడే ప్రయత్నం చేశారు, అదేదో అంశమే కాదన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేశాడు, వ్యక్తుల్ని మరింత తేలిక చేసేటువంటి ప్రయత్నం చేశాడు. నేను ప్రభుత్వాన్ని, మంత్రి గారిని ఒకటే కోరుతున్నా, మీకు వ్యక్తులంటే గౌరవం లేకపోతే ఫైన్, పర్లేదు, కానీ వ్యవస్థలన్నా గౌరవించడం నేర్చుకోండి. చాలా తేలిగ్గా మాట్లాడారు. మీకు సీరియస్నెస్ లేదా, లేక మీ ప్రభుత్వానికే సీరియస్నెస్ లేదా? ఓ 41,000 కోట్లకు సంబంధించినటువంటి అంశం అంటే ఏదో 400 అకౌంట్లు, మీరు చాలా తేలిగ్గా మాట్లాడతారేంటి? మీరు ఒక్కరే ప్రపంచంలో మేధావి. సిఏజీ తప్పు చెప్పింది, ఢిల్లీ వాడు అర్థం చేసుకోలేదు మా అకౌంట్స్, ప్రతిపక్షానికి లెక్కలే రావు, నేను చెప్పింది మాత్రమే కరెక్టు, కామన్ సెన్స్ లేదు. ఎస్, వి అండర్స్టాండ్, కామన్ సెన్స్ ఈజ్ నాట్ సో కామన్. అది ఎంతమందికి ఉందో లేదో మాకు తెలియదు, కానీ అందరూ తప్పే, అన్ని వ్యవస్థలు తప్పే, పిఏజీ తప్పే, ఢిల్లీలో ఎక్స్పెండిచర్ శాఖ తప్పే, మీడియా తప్పే, ప్రతిపక్షాలు తప్పే, మీరు చెప్పింది మాత్రమే కరెక్ట్, మీరే మేధావులు. ఎస్, మిమ్మల్ని మేధావులు అనడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేదు, మాకేం బేసిజాలిపోవు, కానీ మీరు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా. మేము ఎక్స్పెక్టెడ్ సమ్ డీసెంట్ రిప్లై. ఇదిగో ఎస్, ఈ రకమైనటువంటి మేమేం చెప్పాం, గవర్నర్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చి కేవలం 7 నిమిషాలు నేను మాట్లాడిన ప్రెస్ మీటు, 55 నిమిషాల సేపు మీరు మాట్లాడారు, ఎక్కడైనా వివరణ ఇచ్చారా? పొలిటికల్ ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేశారు మీరు. ఆ టైం ఏదో ఇదిగో ఇది జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేసింటే వీ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ. నేను 3 రోజుల తర్వాత వచ్చి మాట్లాడుతున్నాను, ఏ డోన్లో మీడియా లేదా, కర్నూల్లో మీడియా లేదా, నిన్న మొన్న మీరు మీడియాలో కనపడలేదా?
ఏ రకమైన సమాధానం చెప్పాలి అనేటువంటిది 4 రోజుల పాటు మీ అధికారులు కసరత్తు చేసిస్తే దాన్ని తేలిక చేసేటువంటి ప్రయత్నం ఈరోజు మీరు చేసేటువంటి ప్రయత్నం మీరు చేశారు. ఇవాళ నేను మంత్రి గారిని ఒకటే అడుగుతున్నా, పిఎస్సి చైర్మన్ గారు అడిగితే ఎవరు సమాచారం ఇవ్వరు ఈ ప్రభుత్వంలో ఏమైనా ఇస్తామని? ఒక లేఖ చూపిస్తున్నా, మీ అందరు కాపీలు ఇస్తా. ఈ ప్రభుత్వానికి 17/6/2020 17/6/2020లో ఈ ప్రభుత్వాన్ని ఒకటి అడిగాను. స్పెసిఫిక్గా ఏంటి? ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ని అడిగాను, వారితో పాటు చీఫ్ సెక్రటరీని అడిగాను. ఏమని? మీరు ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీలు ఎన్ని, లోన్స్ ఎన్ని, కార్పొరేషన్లకు ఇచ్చినవి ఎన్ని అని. మీరు రిప్లై ఎప్పుడు ఇచ్చారు మీ ప్రభుత్వం? 7 లెటర్లు అసెంబ్లీ సెక్రటరీ సమా రాస్తే రిమైండర్సు 1/7/2021 అంటే 15 రోజులు తక్కువ, 1 సంవత్సరం, 15 రోజులు ఎక్కువ, 6 నెలలు అడిగితే 7 నెలలు, 1 సంవత్సరం మీరు రిప్లై ఇవ్వడానికి తీసుకున్నారు. ఇది మీరు పిఏసీకి ఇచ్చేది, మీరు ఏదో గొప్పగా చెప్తున్నారు సమాచారాన్ని ఇస్తున్నామని. ఇవాళ నేను చెప్తున్నా ఎందుకు మేము ఇన్ని ప్రయత్నాలు చేసి గవర్నర్ను కలిసాము అని అంటే, ఇది ఒక పుస్తకం, అసెంబ్లీ బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టేటువంటి Volume 5/2, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీస్ ఇందులో పొందుపరచాలి. ఇది శాసనసభకు విధిగా ప్రభుత్వం జత చేసేటువంటి డాక్యుమెంట్. నేను అడిగిన దానికి ఇందులో ఏం రాశారు లెటరు? మేము ఒకే ఒక్క లైన్లో రిప్లై ఇచ్చాడు. సంవత్సరం తర్వాత మేము అసెంబ్లీకి 5/2 అనెక్షన్ ఇచ్చాము, దాంట్లో చూసుకోండి అని. చాలా గొప్ప రిప్లై సంవత్సరం తర్వాత. ఇది నాకు తెలీదా? 20 సంవత్సరాలు శాసనసభలో ఉన్నవాడిని ఏ డాక్యుమెంట్ ఎత్తుక్కోవాలని తెలీదా? ఎందుకు అడిగానో ఇవాళ మీకు చెప్తున్నా. ఇవాళ ఈ డాక్యుమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన 1 రూపాయి అప్పైనా ఇవ్వాల్సిందే, 1 రూపాయి బ్యాంక్ గ్యారెంటీ అయినా ఇవ్వాల్సిందే. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి 25,000 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చినా శాసనసభకు తెలియకుండా దాచారు. ఈ పుస్తకంలో దాని ప్రస్తావన లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో కాపీలు కింద ప్రింట్అవుట్ మీకు రిలీజ్ చేస్తున్నాం. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి కార్పొరేషన్కి మీరు అందరూ వినే ఉంటారు, 25,000 కోట్ల రూపాయలని మీరు అప్పుగా తీసుకోండి, దానికి మా ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుంది అనేటువంటిది. ఫైన్, దాంట్లో తప్పేం లేదు. ప్రభుత్వం అనేక సంస్థల నుంచి అప్పు చేస్తుంటుంది, అనేక కార్యక్రమాలకు మీరు అప్పు చేశారనుకోవచ్చు. దాంట్లో ఏమని ఇచ్చారు మీరు? ఎస్క్రూ చేయండి అంటే బ్యాంకులు మిమ్మల్ని నమ్మడం లేదు కాబట్టి బ్యాంకులు మీకు ఒక షరతును విధించాయి, ఎస్క్రూ అకౌంట్ అని. ఎస్క్రూ అంటే ఇద్దరు పెట్టినటువంటి అకౌంట్లో నేరుగా ఆ అకౌంట్లకే డబ్బులు వస్తాయి, ప్రభుత్వ ఖజానాలోకి రావు. వీళ్ళు ఏదైతే రెవెన్యూ సోర్స్ ఎక్సైజ్ అడిషనల్ ఎక్సైజ్ ట్యాక్స్ చూపించారో అది నేరుగా ఆ అకౌంట్లోకి పోవాలి అనేటువంటిది ఆ జీవో సారాంశం. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాష్ట్రం విధించే ఏ పన్నైనా సరే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్ అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోకి రావాలి అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి రావాల్సిన దాన్ని మీరు రాకుండానే ఎస్క్రూ చేసుకోండి అని ఒక జీవో ఇచ్చారు. దాన్ని మొన్న హైకోర్టులో ఛాలెంజ్ చేశారు వెలగపూడి రామకృష్ణ గారు. చేస్తే హైకోర్టులోకి వెళ్ళి మీరు ఏం చెప్పారు? తూచి అసలు మేము ఎస్క్రూ చేయమని చెప్పలేదు. ఇదో ఇది GO No. 92, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో. ఇందులో చాలా స్పష్టంగా ఎస్క్రూ చేయమని చెప్పి లోన్ సర్వీసింగ్ షెల్ బి డన్ ఫ్రమ్ ది ARET రెవెన్యూస్ ఎస్క్రూ టు ది APSDC. ఇది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో. దీన్ని నమ్మాలి మేము? రాష్ట్ర ప్రభుత్వం మాకు అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్ ఈ జీవో. దీన్ని నిన్న హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే అడ్వకేట్ జనరల్ గారు వెళ్ళి ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు? తూచి అసలు మేము ఎందుకనంటే ఇది తప్పు చేశామని తెలుసుకున్నారు. రాష్ట్ర ఖజానాకు రాకుండా నేరుగా ఇవ్వడం కుదరదు కాబట్టి అబ్బేబ్బేబ్బే మేము అట్లాంటిది ఏం చేయలేదు, నేరుగా రాష్ట్ర ఖజానాకే డబ్బు వస్తుంది, రాష్ట్ర ఖజానా నుంచి వాళ్ళకి ఇస్తున్నామన్నారు. ఏది నిజం? జీవోలో ఒకటి చెప్తారు, కోర్టుకెళ్ళి ఇంకొకటి చెప్తారు, అసెంబ్లీకి చెప్పకుండా దాస్తారు,
అసలు బ్యాంకులో మీరు ఏం సంతకం పెట్టారు? 25,000 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీని రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాన్ని శాసనసభకు నిబంధనల ప్రకారం తెలియజెప్పకుండా ఎలా దాచారు? దీనికి ఏం సమాధానం చెప్తారు? దీన్ని మళ్ళీ వచ్చి మిమ్మల్ని అడగాల, అయ్యా మీరేం అప్పులు చేశారు మాకు చెప్పండి, అడిగితే సంవత్సరం పాటు సమాధానం ఇయ్యరు, గవర్నర్కి వెళ్ళి ఇస్తే మీకు తప్పు వచ్చిందా? అంత తప్పు కనపడిందా? మళ్ళీ మీ దగ్గర నీతి సూత్రాలు, పిఎస్సీ చైర్మన్ ఎట్లా ఉండాలి, ప్రతిపక్షం ఎట్లా ఉండాలి? మేమేదో ఢిల్లీకి కేవలం 5 నిమిషాల ప్రెస్ మీట్ పెడితే మీరు ఇంత గగ్గోలు పడుతున్నారు, ఏదో ఢిల్లీకి వెళ్ళారు, ఢిల్లీకి లేఖ రాశారు. నేను ఇంతవరకు ఢిల్లీకి లేఖ రాలేదు, ఢిల్లీకి పోలేదు. ఢిల్లీ చుట్టూ ఎవరు ప్రదక్షిణలు తిరుగుతున్నారు? ఈ ప్రభుత్వంలో ఢిల్లీ చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూస్తోందే. మీరు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఖచ్చితంగా మీ మనసులో భాష అర్థమైంది, తప్పకుండా ఢిల్లీ వెళ్తాం. మీరు చెప్పిన దాన్ని ఈ ఢిల్లీ వెళ్ళి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీరు మేధావి, ఒక మేధావిగా మీరు ఇచ్చినటువంటి సలహాని మేము పాటిస్తాం, ఢిల్లీకి వెళ్తాం, మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ వివరిస్తాం. మేము ఎక్కడా కూడా మీరు అప్పు చేయొద్దు అని చెప్పలా. ప్రజలు మీకు ఓట్లేశారు, ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చారు, అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఎట్లా నడుపుతారు అనేటువంటిది, ఏ విధమైన పాలసీ తీసుకుంటారు మీ ఇష్టం, కానీ రాజ్యాంగం ప్రకారం మాత్రమే మీరు నడుచుకోవాలి అన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు. రాజ్యాంగం ఏం చెప్పింది? మీరు ఏం చేసినా శాసనసభకు చెప్పమంది, దాచారు. రేపు పొద్దున ఇంకో కథ చెప్తారు మీరు, ఏదో చెప్పారు మీరు ఏంటి ఇందాక, అంచు డాబు, పంచలో డాబు లేదు, ఈ డాబులు డాబు సర్లు ఏంటో నాకు అర్థం కావడం లేదు. విషయం ఉండాలి, అసలు డాబులు డాబు సర్లు కాదు, విషయం కావాలి. అక్కడ మా దగ్గర ఏమంటారు, బుగ్గన కథలు, సారీ బుర్రకథలు అంటారు. బుర్రకథలు కాదు కావాల్సింది, వాటిని పేరు మార్చి ఇప్పుడు బుగ్గన కథలు అని చెప్పేటువంటి పరిస్థితులు తేవద్దు. మీరు అసెంబ్లీకి ఒకటి చెప్తారు, కోర్టుకు ఒకటి చెప్తారు, బ్యాంకులకు ఒకటి రాసిస్తారు, జీవోలు ఒకటి ఇస్తారు, అసలు ఏది నిజమని నమ్మాలి మేము? కమాన్, ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి ఆన్సర్ చేసి బుగ్గన గారు చెప్పండి, మీ జీవోని నమ్మాలా, మీరు ఇచ్చినటువంటి జీవోని నమ్మాలా, మీ ఏజీ గారు కోర్టుకు చెప్పిన దాన్ని నమ్మాలా, లేక శాసనసభకు దాచిన దాన్ని నమ్మాలా, లేక అసలు బ్యాంకుకి ఏమిచ్చారో అది కనుక్కోవాలా? రిలీజ్ చేయండి, బ్యాంకుకి ఏమిచ్చారో, ఈ 25,000 కోట్ల రుణాన్ని ఏమిచ్చాము అనేటువంటి డాక్యుమెంట్ రిలీజ్ చేయండి, అసెంబ్లీ నుంచి ఎందుకు దాచారో రిలీజ్ చేయండి. అరే వింత పోకడలు, విచిత్రమైన పోకడలు ఎత్తుకుంటున్నారు మీరు. మీరు చాలా అద్భుతంగా చెప్పారేంటి, మీ రాష్ట్ర ప్రభుత్వం పర్ఫెక్ట్గా ఉందని. వీ వాంట్, మీరు ఇట్లానే ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మేము ప్రశ్నించినప్పుడు మీరు మాకు సమాధానం చెప్పకపోయినా శాసనసభకు చెప్పాలి. నేను ఇంకోటి అడుగుతున్నా, మీరు చేసిన అప్పుల మొత్తాన్ని ఇట్లా 25,000 కోట్లు దాచినట్టు ఇంకెన్ని దాచారో? నేను దోచారనడం లేదు, మొన్న కూడా చాలా స్పష్టంగా చెప్పాను, 41,000 కోట్లకి మిస్అప్రాపరేషన్ జరిగిందని చెప్పలా, ప్రొసీజర్స్ ఫాలో కాలేదు అని చెప్పాను. మీరు ఇవాళ అదే చెప్పారు, పిఏజీ అదే చెప్పింది, కానీ దాన్ని తేలిక చేసే ప్రయత్నం చేసి ఈరోజు 25,000 కోట్ల రూపాయలు మీరు ప్రజలకి రాష్ట్ర శాసనసభకు తెలియకుండా దాచారు. ఈ 25,000 కోట్లు ఏంటి? మీకు పరిమితికి మించి చేసిన అప్పు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ పెట్టిందో ఆ ఎఫ్ఆర్బిఎం యాక్ట్లోనే మీరు ఎక్కువ డ్రా చేశారు కాబట్టి మీరు వెనక్కు కట్టండి అని చెప్పి ఒకవైపు కేంద్రం మీకు లేఖ రాస్తే దాన్ని తప్పంటున్నారు, ఫైన్, అది కేంద్రం మీరు తెలుసుకుంటారు. దానికి మించి అదనంగా 25,000 కోట్లకు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు. నాకు తెలిసి ఇప్పటికీ 19,000 కోట్లు 20,000 కోట్లు మీరు డ్రా చేశారు. ఎంత డ్రా చేశారు మీరే చెప్పాలి, బికాజ్ పెద్ద వ్యవస్థ ఉంది మీరు. సో ఇట్లాంటి 25,000 కోట్లు ఎన్ని దాచారు? కమాన్, ఇవాళ మేము మిమ్మల్ని అడుగుతున్నాం ఇది దాచారు, రేపు పొద్దున వచ్చి ఇంకో కథ చెప్తారు, అబ్బాయి ఇది బ్యాంక్ గ్యారంటీ కాదు ఇంకేదో అని. దాన్ని వింటాం. అల్టిమేట్లీ రాజ్యాంగం ప్రకారం ఏం చేయాలో ప్రతిపక్షంలో చేస్తాం మేము. ఇట్లాంటివన్నీ నేను ఒక్కటే బుగ్గన గారిని అడుగుతున్నా, మీరు చేసినటువంటి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, వివిధ కార్పొరేషన్లలో మీరు చేసినటువంటి అప్పుల్ని ఇకనైనా ప్రజల ముందు పెట్టండి. మీ ట్రాన్స్పరెన్సీ ప్రూవ్ చేసుకోండి, మేము మిమ్మల్ని ఏం అడగట్లేదు. మీరు చాలా చెప్పారు 400 రూపాయలు గ్రామీణ బ్యాంకులో లేకపోతే పొద్దునకు సరి చేస్తారని, మరి 25,000 కోట్లని ఎక్కడ దాచారు? ఎందుకు అకౌంట్స్లో చూపించలేకపోయారు మీరు? సో బుగ్గన గారు కొంచెం సీరియస్నెస్ తీసుకురండి.
తేలిక చేసేటువంటి ప్రయత్నం, వ్యక్తుల్ని తేలిగ్గా మాట్లాడేటువంటి ఆలోచన విరమించుకోండి. అది చాలా ఈజీగా చేయగలిగేది. ఎవరైనా కానీ చాలా ఈజీగా మాట్లాడచ్చు, ఎవరినైనా మాట్లాడచ్చు, భారత రాష్ట్రపతి ప్రధాని వరకు కూడా ఎవరినైనా మాట్లాడచ్చు. కానీ మాకు సంస్కారం ఉంది, ప్రతి వ్యక్తిని గౌరవించడం నేర్చుకుంటాం మేము. ఒక సామాన్యమైనటువంటి వాడి వ్యక్తినే గౌరవించే వాళ్ళం మేము. ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి మీరు, మిమ్మల్ని గౌరవించమా. కానీ మీరు ప్రతిపక్షాల పట్ల, ప్రతిపక్ష నాయకుల పట్ల మీరు చేస్తున్నటువంటి మాటలు ఏంటి? సో మేము అడిగేది చాలా స్పష్టంగా అడుగుతున్నాం మిమ్మల్ని, మీరు 25,000 కోట్ల రూపాయలు ఎందుకు దాచారు? ఇట్లా దాచినవి ఇంకా ఎన్నున్నాయి? దయచేసి అవన్నీ కూడా ప్రజల ముందుకు పెట్టండి. మీరేదో అడుగుతున్నారు సమాచారం మేము ఇస్తామని, ఏం చర్య తీసుకుంటారో చెప్పండి. మీ 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 ఫైనాన్స్ సెక్రటరీనా ఎవరైనా, ఫైనాన్స్ సెక్రటరీకి నేను లెటరు 6వ నెల కరెక్ట్గా సంవత్సరం పట్టింది మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వండి అని లేఖ రాస్తే రిప్లై ఇవ్వడానికి సమాచారం సంవత్సరం పట్టింది. ఆ మామూలుగా ఆర్టీఐ కింద అడిగితే 30 రోజుల్లో ఇవ్వాలి. ఎస్, ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం అంటేనే మాకు ఒక బాధ్యత అనేటువంటిది గుర్తుంది కాబట్టి మేము గౌరవంగా వేచి చూసాం. సంవత్సర కాలం పాటు మా సంయమనాన్ని కూడా మీరు తేలిక చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, కొత్త ప్రభుత్వం చేస్తారు అన్నటువంటి ఓపిక, కోవిడ్లో ఉంది ఓపిక అనేటువంటిది మేము పడితే మీరు తేలిక చేసే ప్రయత్నం చేస్తారా? దయచేసి 25,000 కోట్లను ఎందుకు దాచారు, ఇంకా ఎన్ని దాచారు సమాధానం చెప్పండి. కోర్టుకు ఒకటి చెప్పారు, జీవో ఒకటి ఇచ్చారు, అసెంబ్లీని దాచారు, అసలు బ్యాంకులకు ఏం సంతకం పెట్టారు? ఇవన్నింటితో పాటు మీ ట్రాన్స్పరెన్సీని ప్రూవ్ చేయాలంటే మీ కార్పొరేషన్లని తీసుకున్న అప్పులన్నింటినీ కూడా ఇవ్వమంటున్నాం. లేదు మీరిచ్చిన సలహానే పాటిస్తాం, ఢిల్లీకి వెళ్తాం, ఢిల్లీలో ఉన్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ద్వారా బ్యాంకులన్నింటినీ అడుగుతాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన అప్పులేంటో చెప్పండి అని అవసరమైతే ఆర్బీఐకి తెలియజేస్తాం. మీరు ఇవ్వనప్పుడు మా ముందున్న మార్గాలు ఏంటి? సంవత్సర కాలం వెయిట్ చేయలేం కదా ప్రతిసారి. గవర్నర్తో 5 నిమిషాలు కలిస్తే మీరు బెంబేలు ఎత్తుతున్నారు, 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే 55 నిమిషాలు వివరణ ఇస్తున్నారు. బీ ట్రాన్స్పరెంట్. బుగ్గన గారిని దయచేసి నేను కోరేది ఒక్కటే, ప్రజల దగ్గర దాచొద్దండి. మీరు అప్పు చేయడాన్ని తప్పు చేయడం లేదు, తప్పు పట్టడం లేదు. మేము ప్రభుత్వాలు అనేటువంటివి అప్పు చేయాలి, అభివృద్ధి చేయాలి, అది దట్స్ యువర్ రైట్. కానీ చేసిన అప్పుని రాజ్యాంగబద్ధంగా చూపించాలి అనేటువంటిది మాత్రమే మేము ఇవాళ కోరుతున్నాం. ఇవాళ ఇదేదో ప్రైవేట్ ఖజానా కాదు, బుగ్గన రాజేంద్రనాథ్తో పయ్యావుల కేశవ్తో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు ఉల్లంఘించారు అనేటువంటిది సాక్షాత్తు పిఐజీ చెప్పింది. దాన్ని తప్పుపడుతున్నారు, మేం మాట్లాడితే మాకు తెలియదు అంటున్నారు, కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే వాళ్ళకి అర్థం చేసుకోలేదంటున్నారు. మీరు ఒక్కరే, ఎస్, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఒక్కరే అర్థం చేసుకోగలిగింది. రాష్ట్ర ఖజానాని కూడా పర్ఫెక్ట్గా నడుపుతున్నది మీరు, మీ ప్రభుత్వం. వీ హ్యావ్ నో రిజర్వేషన్స్. మరి ఇదేం చేశారు 25,000 కోట్లు? దీనికి రేపు ఏం చెప్తారో వెయిట్ చూస్తాం. ఇంకా చాలా ఉన్నాయి, ఈ ఈ ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రజానీకానికి ముందు రాజ్యాంగం ఎన్ని రకాలుగా మీరు విభేదించారో అన్నీ కొనసాగుతూనే ఉంటాయి. మీరు పీడీ అకౌంట్లు అన్నారు, తప్పులన్నీ గత ప్రభుత్వాన్ని అంటున్నారు. ఏంది సిఎఫ్ఎంఎస్ తప్పు అంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ఈరోజు సిఎఫ్ఎంఎస్ బ్యూటిఫుల్ మోడల్ అని అన్ని దగ్గర రెప్లికేట్ చేస్తే దాన్ని తప్పు. మరి తప్పు చేస్తే ఆ రోజు పిఎస్సీ చైర్మన్గా మీరు ఆనాటి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? మీరే ఉన్నారు కదా ప్రతిపక్షంలో, మీ నాయకులు ప్రశ్నించవచ్చు, పిఎస్సీ చైర్మన్గా మీరు ప్రశ్నించవచ్చు. నేను గవర్నర్ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను, నేను ఒక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు దాచినటువంటి విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాను అని. పిఎస్సీ చైర్మన్గా రేపు పిలుస్తాం, చెప్పమనండి మీ వాళ్ళని, మీరు సహకరించండి. రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేసింది అనేటువంటిది తప్పకుండా మీ ఆలోచన అమలు చేస్తాం. తొందరలోనే పిఎస్సీ చైర్మన్గా నేను మీటింగ్ పిలుస్తాను, మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని వచ్చి ఆల్ కార్పొరేషన్స్ ఎవరెవరు ఏమేమి అప్పులు చేశారు, ఏమేమి బ్యాంకుల నుంచి తెచ్చారో ట్రాన్స్పరెంట్గా ఇవ్వనండి. చాలా సంతోషం, అదేదో సామెత చెప్పినట్టు కోడలు ఎవరినో కంటానంటే అత్తొద్దంటున్నా అన్నట్టు మీరు ముందుకు వచ్చి సమాచారాన్ని పిఎస్సీకి పిలిచి ఇస్తాము అని అంటే మేమెందుకు వద్దంటాం? తప్పకుండా పిఎస్సీ తరఫున పిలుస్తాం, బీ ట్రాన్స్పరెంట్, మీ సమాచారాన్ని ఇవ్వండి. ఆ రోజున మీరు నిజంగా బ్రహ్మాండంగా చేసిందంటే నేనే అభినందిస్తాను, బుగ్గన గారు అద్భుతంగా చేశారు అని. లేకపోతే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో మీరుంటారు. థ్యాంక్ యూ, కాపీలన్నీ మీకు ఇస్తాం.
చేస్తున్నారంటే అర్థం చేసుకోండి అని మంచి చెప్తున్నారు. ఇవాళ 25 సంవత్సరాలు నేను శాసనసభలో ఉన్నాను. శాసనసభ అనేటువంటిది చాలామందిని చూసి నేర్చుకున్నాను నేను. బుగ్గన గారికి ఆయన ఏదో చెప్పాడు, నా గురువు ఎవరైనా సోమయాజుల గారు ఉన్నారు, సోమయాజుల గారు చెప్పారని. సోమయాజుల గారు గురువు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీలో నా గురించి ఏం చెప్పారో ఒక్కసారి బుగ్గన గారిని చూడమంటున్నా. సో ఐ డోంట్ నీడ్ ఎనీబడి ఎల్స్ సర్టిఫికేట్. మీ నాయకుడు శాసనసభలో రాజశేఖర రెడ్డి గారు నా గురించి ఏం మాట్లాడారో చూడండి. మీరే చెప్పారు కదా ఆయన ఎవరో సోమయాజుల గారు మీ గురువు అని. ఆయన గురువు రాజశేఖర రెడ్డి గారు కదా, ఆయన ఏం చెప్పాడో తెలుసుకోండి. మీరు అడిగిన ప్రశ్నకి ఇది నా సమాధానం సార్. అది చాలా చిన్న విషయం. ఫైనాన్స్ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకోవాలా అని మీరు వేసిన ప్రశ్న చాలా చిన్న విషయం. ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులు, 25,000 కోట్ల రూపాయల్ని శాసనసభ ముందు దాచినటువంటి విషయం బహుశా భారతదేశ చరిత్రలో నాకున్నటువంటి కొద్దిపాటి అవగాహనతో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి సాహసం. మంత్రి గారికి తెలిసి జరిగిందా? నేను వస్తున్నా. మంత్రి గారికి తెలిసి జరిగిందా? ముఖ్యమంత్రి గారికి చెప్పి చేశారా లేక ఆర్థిక కార్యదర్శి గారు స్వయంగా నిర్ణయం తీసుకున్నారా? టైం విల్ డిసైడ్. అందరం తప్పే. పిఏజీ తప్పు, కోర్టులు తప్పు, మీడియా తప్పు, ప్రతిపక్షాలు తప్పు, మేము ఒక్కటే కరెక్ట్. ఎవరు కరెక్ట్ అనేటువంటిది రాజ్యాంగం డెఫినెట్గా తెలుస్తుంది. నెక్స్ట్ నేను చాలా స్పష్టంగా చెప్పా. ఒక శాసనసభ్యుడిగా నేను తీసుకొచ్చినటువంటి వివరాలని గవర్నర్ ముందు పెట్టాను. ఇవాళ ఆయనే నాకు సలహా ఇచ్చాడు, రా సాక్షాత్తు మంత్రి గారు పిఏసీ చైర్మన్గా మీరు సమాచారాన్ని కోరండి ఇస్తామన్నాడు. నాకు గతంలో నా అనుభవాన్ని చెప్పాను, సంవత్సర కాలం వెయిట్ చేశాను, మీకు డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నా. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా ఫాలో అవుతాను, నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ వాళ్ళకి ఎప్పుడు కన్వీనియంటో అయ్యా ఆర్థిక శాఖ వాళ్ళు రాండి మీ సమాచారాన్ని ఇవ్వండి అని అడుగుతాను. సహకరిస్తారా లేదా అనేటువంటిది ఆ రోజు ప్రజలు తెలుసుకుంటారు కదా. ఆయన ఇచ్చినటువంటి సలహా నుంచి ఆయన శాఖని సహకరించమంటాడా వెనక్కి పొమ్మంటాడా అనేటువంటిది రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. నేను చెప్పలేదండి. ఆర్థిక శాఖ మంత్రి గారు మీరేదో ఢిల్లీకి లెటర్ రాశారు, మీరేదో ఢిల్లీకి వెళ్ళారు అని అంటే నేను చెప్పా, అయ్యా నేను కేవలం గవర్నర్ దగ్గర కలిసి 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే 55 నిమిషాలు చెప్పావు, నీ సలహా తప్పకుండా పాటిస్తాను. ఖచ్చితంగా అంత తెలివైన వాడు నాకు సలహా ఇచ్చినప్పుడు ఎవరెవరి దగ్గర ఢిల్లీ కంటే ఎవరి దగ్గరికి వెళ్తాము, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాము, ఆర్బీఐ దగ్గరికి వెళ్తాము, ఆ పిఎస్సికి వెళ్తాము. ఆయన ఇచ్చిన సలహా తప్పకుండా పాటిస్తాము, వీళ్ళన్నింటి దగ్గరికి వెళ్తాం. ఈ రాష్ట్ర ప్రజానీకం కోసమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది. ఈ రాష్ట్రం కోసమే సంవత్సర కాలం వెయిట్ చేశాం. సంవత్సర కాలం, 1 లాంగ్ ఇయర్ నా డాక్యుమెంట్ చెప్తుంది, నేను కాదు. వాళ్ళ దగ్గర రబ్బర్ స్టాంప్ కూడా ఉంటుంది. ఇది ఎంతమంది దృష్టిలో ఉందో కూడా తెలుసు. ఈ డాక్యుమెంట్, ఈ సమాచారాన్ని నేను అడిగాను, దీన్ని ప్రభుత్వం ఇవ్వడం లేదు అని ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ తెలుసు. 1 లాంగ్ ఇయర్ వెయిట్ చేశాం బికాజ్ వీఆర్ కన్సర్న్డ్. ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల, రాష్ట్ర ప్రజానీకం పట్ల మాకు కూడా కమిట్మెంట్ ఉంది, బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాల్సింది మీరు, నడిపే ప్రయత్నం మేము చేయడం లేదు. కానీ నడిపేది ఏదో రాజ్యాంగబద్ధంగా నడపండి, గాడి తప్పినప్పుడు చూపించేటువంటి ప్రయత్నం ప్రతిపక్షంగా మాకుంది, మేము చేస్తున్నాం. తప్పకుండా ఆయన చాలా మేధావినని ఆయన భావిస్తే తప్పకుండా ఆయన పాటికి ఆయన నడపచ్చు. కానీ ఇక్కడ అందరం కూడా నా మేధావి ఇంకో మేధావి కాదు, రాజ్యాంగబద్ధంగా నడవాలి. ఆ రాజ్యాంగబద్ధంగా నడిచేటట్టు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నేను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆదాయాన్ని పెంచుకోవాల్సినటువంటి మీరు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోలేకుండా మీరు గత ప్రభుత్వాన్ని దోషిగా చూపడంలో తప్పేంటి? ఎస్, మీకన్నా గొప్పగా చేసే సంక్షేమ ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. పక్కనున్నటువంటి రాష్ట్రం మీతో పోటీపడి చేస్తోంది కదా, పక్కనున్నటువంటి రాష్ట్రం మీతో పోటీపడి చేస్తోంది, ఇంకా ఎన్నో రాష్ట్రాలు చేస్తున్నాయి. వాళ్ళన్నీ కూడా
రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నారు కదా, ఎవరు దాచిపెట్టట్లేదు కదా. మేము అడిగేది యు డూ ఎనీథింగ్, ప్రజలు మీకు ఓట్లేశారు, ప్రజలు మీ ప్రభుత్వానికి ఓట్లేసినప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలో మీ ఇష్టం. అయితే ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా నడవాల్సిందే. దాంట్లో డీవియేషన్లు వచ్చే చూపించాం. సో 5 నిమిషాలు గవర్నర్ ప్రెస్ మీట్కి 50 నిమిషాలు చెప్పినా సమాధానం చెప్పకపోవడం బాధేసింది. ఒక వ్యక్తిగా మేము అందరినీ గౌరవిస్తాం, ఆర్థిక శాఖ మంత్రిగా మరింత గౌరవిస్తాం, రాయలసీమ వ్యక్తిగా మరింత గౌరవిస్తాం, కానీ ప్రజలకు మాత్రం జవాబుదారీగా ఉండాలి అనేటువంటిది ఖచ్చితంగా చెప్తాం. మీకు అందరూ తప్పు అనేటువంటి భావన మానండి, మేము ఒక్కటి కరెక్టు అనేటువంటి భావన మానండి, నిజాలు ప్రజల వద్దకు దాయొద్దండి. రేపు పొద్దున మీరు ఏం రిలీజ్ చేస్తారో విల్ వెయిట్ ఫర్ ఇట్. బ్యాంక్ డాక్యుమెంట్ ఏం సంతకం పెట్టారో చెప్తే మీ 4 వర్షన్స్ బయటకు వస్తాయి. జీవోలో ఏం చెప్పారు, కోర్టుకి ఏం చెప్పారు, బ్యాంకుకి ఏం చెప్పారు, అసెంబ్లీ దగ్గర ఏం దాచారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. విల్ వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. గతంలో మేము గవర్నర్కి ఇచ్చినటువంటి లేఖ మీద ఆయన చాలా తేలిగ్గా మాట్లాడే ప్రయత్నం చేశారు. అదేదో అంశమే కాదన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేశాడు, వ్యక్తుల్ని మరింత తేలిక చేసేటువంటి ప్రయత్నం చేశాడు. నేను ప్రభుత్వాన్ని మంత్రి గారిని ఒకటే కోరుతున్నా, మీకు వ్యక్తులంటే గౌరవం లేకపోతే ఫైన్ పర్లేదు, కానీ వ్యవస్థలన్నా గౌరవించడం నేర్చుకోండి. చాలా తేలిగ్గా మాట్లాడారు. మీకు సీరియస్నెస్ లేదా, లేక మీ ప్రభుత్వానికే సీరియస్నెస్ లేదా? ఓ 41,000 కోట్లకు సంబంధించినటువంటి అంశం అంటే ఏదో 400 అకౌంట్లు, మీరు చాలా తేలిగ్గా మాట్లాడతారేంటి? మీరు ఒక్కరే ప్రపంచంలో మేధావి. సిఏజీ తప్పు చెప్పింది, ఢిల్లీ వాడు అర్థం చేసుకోలేదు మా అకౌంట్స్, ప్రతిపక్షానికి లెక్కలే రావు, నేను చెప్పింది మాత్రమే కరెక్టు, కామన్ సెన్స్ లేదు. ఎస్ వి అండర్స్టాండ్, కామన్ సెన్స్ ఈజ్ నాట్ సో కామన్. అది ఎంతమందికి ఉందో లేదో మాకు తెలియదు, కానీ అందరూ తప్పే, అన్ని వ్యవస్థలు తప్పే, పిఏజీ తప్పే, ఢిల్లీలో ఎక్స్పెండిచర్ శాఖ తప్పే, మీడియా తప్పే, ప్రతిపక్షాలు తప్పే, మీరు చెప్పింది మాత్రమే కరెక్ట్, మీరే మేధావులు. ఎస్ మిమ్మల్ని మేధావులు అనడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేదు, మాకేం భేషజాలు, కానీ మీరు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా. మేము ఎక్స్పెక్టెడ్ సమ్ డీసెంట్ రిప్లై. ఇదిగో ఎస్ ఈ రకమైనటువంటి మేమేం చెప్పాం, గవర్నర్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చి కేవలం 7 నిమిషాలు నేను మాట్లాడిన ప్రెస్ మీట్, 55 నిమిషాల సేపు మీరు మాట్లాడారు, ఎక్కడన్నా వివరణ ఇచ్చారా? పొలిటికల్ ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేశారు మీరు. ఆ టైం ఏదో ఇదిగో ఇది జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేసింటే వీ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ. నేను 3 రోజుల తర్వాత వచ్చి మాట్లాడుతున్నాను, ఏ డోన్లో మీడియా లేదా, కర్నూలులో మీడియా లేదా, నిన్న మొన్న మీరు మీడియాలో కనపడలేదా, ఏ రకమైన సమాధానం చెప్పాలి అనేటువంటిది 4 రోజుల పాటు మీ అధికారులు కసరత్తు చేసిస్తే దాన్ని తేలిక చేసేటువంటి ప్రయత్నం ఈరోజు మీరు చేసేటువంటి ప్రయత్నం మీరు చేశారు. వల్ల నేను మంత్రి గారిని ఒకటే అడుగుతున్నా, పిఎస్సి చైర్మన్ గారు అడిగితే ఎవరు సమాచారం ఇవ్వరు ఈ ప్రభుత్వంలో ఏమైనా ఇస్తామని? ఒక లేఖ చూపిస్తున్నా, మీ అందరు కాపీలు ఇస్తా. ఈ ప్రభుత్వానికి 17/6/2020 17/6/2020 ఈ ప్రభుత్వాన్ని ఒకటి అడిగాను. స్పెసిఫిక్గా ఏంటి? ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ని అడిగాను, వారితో పాటు చీఫ్ సెక్రటరీని అడిగాను. ఏమని? మీరు ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీలు ఎన్ని, లోన్స్ ఎన్ని, కార్పొరేషన్లకు ఇచ్చినవి ఎన్ని అని. మీరు రిప్లై ఎప్పుడు ఇచ్చారు మీ ప్రభుత్వం? 7 లెటర్లు అసెంబ్లీ సెక్రటరీ రాస్తే రిమైండర్స్, 1/7/2021 అంటే 15 రోజులు తక్కువ, 1 సంవత్సరం, 15 రోజులు ఎక్కువ, 6 నెలలు అడిగితే 7 నెలలు, 1 సంవత్సరం మీరు రిప్లై ఇవ్వడానికి తీసుకున్నారు. ఇది మీరు పిఏసీకి ఇచ్చేది, మీరేదో గొప్పగా చెప్తున్నారు సమాచారాన్ని ఇస్తున్నామని. ఇవాళ నేను చెప్తున్నా ఎందుకు మేము ఇన్ని ప్రయత్నాలు చేసి గవర్నర్ను కలిసాము అని అంటే, ఇది ఒక పుస్తకం, అసెంబ్లీ బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టేటువంటి Volume 5/2, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీస్ ఇందులో పొందుపరచాలి.
ఇది శాసనసభకు విధిగా ప్రభుత్వం జత చేసేటువంటి డాక్యుమెంట్. నేను అడిగిన దానికి ఇందులో ఏం రాశారు లెటరు, మేము ఒకే ఒక్క లైన్లో రిప్లై ఇచ్చాడు. సంవత్సరం తర్వాత మేము అసెంబ్లీకి 5/2 అనెక్షన్ ఇచ్చాము, దాంట్లో చూసుకోండి అని. చాలా గొప్ప రిప్లై సంవత్సరం తర్వాత. ఇది నాకు తెలీదా? 20 సంవత్సరాలు శాసనసభలో ఉన్నవాడిని ఏ డాక్యుమెంట్ ఎత్తుక్కోవాలని తెలీదా? ఎందుకు అడిగానో ఇవాళ మీకు చెప్తున్నా. ఇవాళ ఈ డాక్యుమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక రూపాయి అప్పైనా ఇవ్వాల్సిందే, ఒక రూపాయి బ్యాంక్ గ్యారెంటీ అయినా ఇవ్వాల్సిందే. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి 25,000 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చినా శాసనసభకు తెలియకుండా దాచారు. ఈ పుస్తకంలో దాని ప్రస్తావన లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో కాపీలు కింద ప్రింట్అవుట్ మీకు రిలీజ్ చేస్తున్నాం. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి కార్పొరేషన్కి మీరు అందరూ వినే ఉంటారు, 25,000 కోట్ల రూపాయలని మీరు అప్పుగా తీసుకోండి, దానికి మా ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుంది అనేటువంటిది. ఫైన్, దాంట్లో తప్పేం లేదు. ప్రభుత్వం అనేక సంస్థల నుంచి అప్పు చేస్తుంటుంది, అనేక కార్యక్రమాలు మీరు అప్పు చేశారనుకోవచ్చు. దాంట్లో ఏమని ఇచ్చారు మీరు? ఎస్క్రూ చేయండి అంటే బ్యాంకులు మిమ్మల్ని నమ్మడం లేదు కాబట్టి బ్యాంకులు మీకు ఒక షరతును విధించాయి, ఎస్క్రూ అకౌంట్ అని. ఎస్క్రూ అంటే ఇద్దరు పెట్టినటువంటి అకౌంట్లో నేరుగా ఆ అకౌంట్లకే డబ్బులు వస్తాయి, ప్రభుత్వ ఖజానాలకి రావు. వీళ్ళు ఏదైతే రెవెన్యూ సోర్స్ ఎక్సైజ్ అడిషనల్ ఎక్సైజ్ ట్యాక్స్ చూపించారో అది నేరుగా ఆ అకౌంట్లకు పోవాలి అనేటువంటిది ఆ జీవో సారాంశం. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాష్ట్రం విధించే ఏ పన్నైనా సరే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్ అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోకి రావాలి అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి రావాల్సిన దాన్ని మీరు రాకుండానే ఎస్క్రూ చేసుకోండి అని ఒక జీవో ఇచ్చారు. దాన్ని మొన్న హైకోర్టులో ఛాలెంజ్ చేశారు వెలగపూడి రామకృష్ణ గారు. చేస్తే హైకోర్టులోకి వెళ్ళి మీరు ఏం చెప్పారు? తూచి అసలు మేము ఎస్క్రూ చేయమని చెప్పలేదు. ఇదో ఇది జీవో నంబర్ 92, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో. ఇందులో చాలా స్పష్టంగా ఎస్క్రూ చేయమని చెప్పి లోన్ సర్వీసింగ్ షెల్ బి డన్ ఫ్రమ్ ది ఏఆర్ఈటీ రెవెన్యూస్ ఎస్క్రూ టు ది ఏపీఎస్డిసి. ఇది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో. దీన్ని నమ్మాలి మేము, రాష్ట్ర ప్రభుత్వం మాకు అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్ ఈ జీవో. దీన్ని నిన్న హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే అడ్వకేట్ జనరల్ గారు వెళ్ళి ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు? తూచి అసలు మేము ఎందుకనంటే ఇది తప్పు చేశామని తెలుసుకున్నారు. రాష్ట్ర ఖజానాకు రాకుండా నేరుగా ఇవ్వడం కుదరదు కాబట్టి అబ్బేబ్బేబ్బే మేము అట్లాంటిది ఏం చేయలేదు, నేరుగా రాష్ట్ర ఖజానాకే డబ్బు వస్తుంది, రాష్ట్ర ఖజానా నుంచి వాళ్ళకి ఇస్తున్నామన్నారు. ఏది నిజం? జీవోలో ఒకటి చెప్తారు, కోర్టుకెళ్ళి ఇంకొకటి చెప్తారు, అసెంబ్లీకి చెప్పకుండా దాస్తారు. అసలు బ్యాంకులో మీరు ఏం సంతకం పెట్టారు? 25,000 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాన్ని శాసనసభకు నిబంధనల ప్రకారం తెలియజెప్పకుండా ఎలా దాచారు? దీనికి ఏం సమాధానం చెప్తారు? దీన్ని మళ్ళీ వచ్చి మిమ్మల్ని అడగాల, అయ్యా మీరేం అప్పులు చేశారు మాకు చెప్పండి. అడిగితే సంవత్సరం పాటు సమాధానం ఇయ్యరు. గవర్నర్కి వెళ్ళి ఇస్తే మీకు తప్పు వచ్చిందా? అంత తప్పు కనపడిందా? మళ్ళీ మీ దగ్గర నీతి సూత్రాలు, పిఎస్సి చైర్మన్ ఎట్లా ఉండాలి, ప్రతిపక్షం ఎట్లా ఉండాలి? మేమేదో ఢిల్లీకి కేవలం 5 నిమిషాల ప్రెస్ మీట్ పెడితే మీరు ఇంత గగ్గోలు పడుతున్నారు, ఏదో ఢిల్లీకి వెళ్ళారు, ఢిల్లీకి లేఖ రాశారు. నేను ఇంతవరకు ఢిల్లీకి లేఖ రాలేదు, ఢిల్లీకి పోలేదు. ఢిల్లీ చుట్టూ ఎవరు ప్రదక్షిణలు తిరుగుతున్నారు? ఈ ప్రభుత్వంలో ఢిల్లీ చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూస్తోందే. మీరు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఖచ్చితంగా మీ మనసులో భాష అర్థమైంది, తప్పకుండా ఢిల్లీ వెళ్తాం. మీరు చెప్పిన దాన్ని ఈ ఢిల్లీ వెళ్ళి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీరు మేధావి, ఒక మేధావిగా మీరు ఇచ్చినటువంటి సలహాని మేము పాటిస్తాం, ఢిల్లీకి వెళ్తాం, మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ వివరిస్తాం. మేము ఎక్కడా కూడా మీరు అప్పు చేయొద్దు అని చెప్పలా. ప్రజలు మీకు ఓట్లు వేశారు, ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చారు. అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఎట్లా నడుపుతారు అనేటువంటిది, ఏ విధమైన పాలసీ తీసుకుంటారు మీ ఇష్టం. కానీ రాజ్యాంగం ప్రకారం మాత్రమే మీరు నడుచుకోవాలి అన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు. రాజ్యాంగం ఏం చెప్పింది? మీరు ఏం చేసినా శాసనసభకు చెప్పమంది దాచారు.
రేపు పొద్దున ఇంకో కథ చెప్తారు మీరు. ఏదో చెప్పారు మీరేంటి ఇందాక, అంచు డాబు పంచలో డాబు లేదు, ఈ డాబులు డాబు సర్లు ఏంటో నాకు అర్థం కావడం లేదు. విషయం ఉండాలి అసలు, డాబులు డాబు సర్లు కాదు, విషయం కావాలి అక్కడ. మా దగ్గర ఏమంటారు, బుగ్గన కథలు, సారీ బుర్రకథలు అంటారు. బుర్రకథలు కాదు కావాల్సింది, వాటిని పేరు మార్చి ఇప్పుడు బుగ్గన కథలు అని చెప్పేటువంటి పరిస్థితులు తేవద్దు. మీరు అసెంబ్లీకి ఒకటి చెప్తారు, కోర్టుకు ఒకటి చెప్తారు, బ్యాంకులకు ఒకటి రాసిస్తారు, జీవోలు ఒకటి ఇస్తారు, అసలు ఏది నిజమని నమ్మాలి మేము? కమాన్, ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి ఆన్సర్ చేసి బుగ్గన గారు చెప్పండి, మీ జీవోని నమ్మాలా, మీరు ఇచ్చినటువంటి జీవోని నమ్మాలా, మీ ఏజీ గారు కోర్టుకు చెప్పిన దాన్ని నమ్మాలా, లేక శాసనసభకు దాచిన దాన్ని నమ్మాలా, లేక అసలు బ్యాంకుకి ఏమిచ్చారో అది కనుక్కోవాలా? రిలీజ్ చేయండి బ్యాంకుకి ఏమిచ్చారో, ఈ 25,000 కోట్ల రుణాన్ని ఏమిచ్చామో అనేటువంటి డాక్యుమెంట్ రిలీజ్ చేయండి. అసెంబ్లీ నుంచి ఎందుకు దాచారో రిలీజ్ చేయండి. అరే వింత పోకడలు, విచిత్రమైన పోకడలు ఎత్తుకుంటున్నారు మీరు. మీరు చాలా అద్భుతంగా చెప్పారేంటి, మీ రాష్ట్ర ప్రభుత్వం పర్ఫెక్ట్గా ఉందని. వీ వాంట్, మీరు ఇట్లానే ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మేము ప్రశ్నించినప్పుడు మీరు మాకు సమాధానం చెప్పకపోయినా శాసనసభకు చెప్పాలి. నేను ఇంకోటి అడుగుతున్నా, మీరు చేసిన అప్పుల మొత్తాన్ని ఇట్లా 25,000 కోట్లు దాచినట్టు ఇంకెన్ని దాచారో? నేను దోచారనడం లేదు, మొన్న కూడా చాలా స్పష్టంగా చెప్పాను, 41,000 కోట్లకి మిస్అప్రాపరేషన్ జరిగిందని చెప్పలా, ప్రొసీజర్స్ ఫాలో కాలేదు అని చెప్పాను. మీరు ఇవాళ అదే చెప్పారు, పిఏజీ అదే చెప్పింది, కానీ దాన్ని తేలిక చేసే ప్రయత్నం చేసి ఈరోజు 25,000 కోట్ల రూపాయలని మీరు ప్రజలకి రాష్ట్ర శాసనసభకు తెలియకుండా దాచారు. ఈ 25,000 కోట్లు ఏంటి? మీకు పరిమితికి మించి చేసిన అప్పు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ పెట్టిందో ఆ ఎఫ్ఆర్బిఎం యాక్ట్లోనే మీరు ఎక్కువ డ్రా చేశారు కాబట్టి మీరు వెనక్కు కట్టండి అని చెప్పి ఒకవైపు కేంద్రం మీకు లేఖ రాస్తే దాన్ని తప్పంటున్నారు, ఫైన్, అది కేంద్రం మీరు తెలుసుకుంటారు. దానికి మించి అదనంగా 25,000 కోట్లకు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు. నాకు తెలిసి ఇప్పటికి 19,000 కోట్లు 20,000 కోట్లు మీరు డ్రా చేశారు. ఎంత డ్రా చేశారో మీరే చెప్పాలి, బికాజ్ పెద్ద వ్యవస్థ ఉంది మీరు. సో ఇట్లాంటి 25,000 కోట్లు ఎన్ని దాచారు? కమాన్, ఇవాళ మేము మిమ్మల్ని అడుగుతున్నాం, ఇది దాచారు, రేపు పొద్దున వచ్చి ఇంకో కథ చెప్తారు, అబ్బే ఇది బ్యాంక్ గ్యారంటీ కాదు ఇంకేదో అని. దాన్ని వింటాం, దాన్ని వింటాం. అల్టిమేట్లీ రాజ్యాంగం ప్రకారం ఏం చేయాలో ప్రతిపక్షంలో చేస్తాం మేము. ఇట్లాంటివన్నీ నేను ఒక్కటే బుగ్గన గారిని అడుగుతున్నా, మీరు చేసినటువంటి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, వివిధ కార్పొరేషన్లలో మీరు చేసినటువంటి అప్పుల్ని ఇకనైనా ప్రజల ముందు పెట్టండి. మీరు ట్రాన్స్పరెన్సీ ప్రూవ్ చేసుకోండి. మేము మిమ్మల్ని ఏం అడగట్లేదు, మీరు చాలా చెప్పారు 400 రూపాయలు గ్రామీణ బ్యాంకులో లేకపోతే పొద్దునకు సరి చేస్తారని. మరి 25,000 కోట్లని ఎక్కడ దాచారు? ఎందుకు అకౌంట్స్లో చూపించలేకపోయారు మీరు? సో బుగ్గన గారు కొంచెం సీరియస్నెస్ తీసుకురండి. తేలిక చేసేటువంటి ప్రయత్నం, వ్యక్తుల్ని తేలిగ్గా మాట్లాడేటువంటి ఆలోచన విరమించుకోండి. అది చాలా ఈజీగా చేయగలిగేది ఎవరైనా కానీ చాలా ఈజీగా మాట్లాడచ్చు. ఎవరినైనా మాట్లాడచ్చు, భారత రాష్ట్రపతి ప్రధాని వరకు కూడా ఎవరినైనా మాట్లాడచ్చు. కానీ మాకు సంస్కారం ఉంది, ప్రతి వ్యక్తిని గౌరవించడం నేర్చుకుంటాం మేము. ఒక సామాన్యమైనటువంటి వాడి వ్యక్తినే గౌరవించే వాళ్ళం మేము. ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి మీరు, మిమ్మల్ని గౌరవించమా. కానీ మీరు ప్రతిపక్షాల పట్ల, ప్రతిపక్ష నాయకుల పట్ల మీరు చేస్తున్నటువంటి మాటలేంటి? సో మేము అడిగేది చాలా స్పష్టంగా అడుగుతున్న మిమ్మల్ని, మీరు 25,000 కోట్ల రూపాయలు ఎందుకు దాచారు? ఇట్లా దాచినవి ఇంకా ఎన్నున్నాయి? దయచేసి అవన్నీ కూడా ప్రజల ముందుకు పెట్టండి. మీరేదో అడుగుతున్నారు సమాచారం మేము ఇస్తామని, ఏం చర్య తీసుకుంటారో చెప్పండి. మీ 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 ఫైనాన్స్ సెక్రటరీనా ఎవరైనా, ఫైనాన్స్ సెక్రటరీకి నేను లెటరు 6వ నెల కరెక్ట్గా సంవత్సరం పట్టింది మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వండి అని లేఖ రాస్తే రిప్లై ఇవ్వడానికి సమాచారం సంవత్సరం పట్టింది. ఆ మామూలుగా ఆర్టీఐ కింద అడిగితే 30 రోజుల్లో ఇవ్వాలి. ఎస్, ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం అంటేనే మాకు ఒక బాధ్యత అనేటువంటిది గుర్తుంది కాబట్టి మేము గౌరవంగా వేచి చూసాం. సంవత్సర కాలం పాటు మా సంయమనాన్ని కూడా మీరు తేలిక చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, కొత్త ప్రభుత్వం చేస్తారు అన్నటువంటి ఓపిక, కోవిడ్లో ఉంది ఓపిక అనేటువంటిది మేము పడితే మీరు తేలిక చేసే ప్రయత్నం చేస్తారా? దయచేసి 25,000 కోట్లను ఎందుకు దాచారు?
ఇంకా ఎన్ని దాచారు సమాధానం చెప్పండి. కోర్టుకు ఒకటి చెప్పారు, జీవో ఒకటి ఇచ్చారు, అసెంబ్లీని దాచారు, అసలు బ్యాంకులకు ఏం సంతకం పెట్టారు? ఇవన్నింటితో పాటు మీ ట్రాన్స్పరెన్సీని ప్రూవ్ చేయాలంటే మీ కార్పొరేషన్లని తీసుకున్న అప్పులన్నింటినీ కూడా ఇవ్వమంటున్నాం. లేదు మీరిచ్చిన సలహానే పాటిస్తాం, ఢిల్లీకి వెళ్తాం, ఢిల్లీలో ఉన్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ద్వారా బ్యాంకులన్నింటినీ అడుగుతాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన అప్పులేంటో చెప్పండి అని అవసరమైతే ఆర్బీఐకి తెలియజేస్తాం. మీరు ఇవ్వనప్పుడు మా ముందున్న మార్గాలు ఏంటి? సంవత్సర కాలం వెయిట్ చేయలేం కదా ప్రతిసారి. గవర్నర్తో 5 నిమిషాలు కలిస్తే మీరు బెంబేలు ఎత్తుతున్నారు, 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే 55 నిమిషాలు వివరణిస్తున్నారు. బీ ట్రాన్స్పరెంట్. బుగ్గన గారిని దయచేసి నేను కోరేది ఒక్కటే, ప్రజల దగ్గర దాచొద్దండి. మీరు అప్పు చేయడాన్ని తప్పు చేయడం లేదు, తప్పు పట్టడం లేదు. మేము ప్రభుత్వాలు అనేటువంటివి అప్పు చేయాలి, అభివృద్ధి చేయాలి, అది దట్స్ యువర్ రైట్. కానీ చేసిన అప్పుని రాజ్యాంగబద్ధంగా చూపించాలి అనేటువంటిది మాత్రమే మేము ఇవాళ కోరుతున్నాం. ఇవాళ ఇదేదో ప్రైవేట్ ఖజానా కాదు, బుగ్గన రాజేంద్రనాథ్తో పయ్యావుల కేశవ్తో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు ఉల్లంఘించారు అనేటువంటిది సాక్షాత్తు పిఐజీ చెప్పింది. దాన్ని తప్పు పడుతున్నారు, మేము మాట్లాడితే మాకు తెలియదు అంటున్నారు, కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే వాళ్ళకి అర్థం చేసుకోలేదంటున్నారు. మీరు ఒక్కరే, ఎస్, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఒక్కరే అర్థం చేసుకోగలిగింది, రాష్ట్ర ఖజానాని కూడా పర్ఫెక్ట్గా నడుపుతున్నది మీరు, మీ ప్రభుత్వం. వీ హ్యావ్ నో రిజర్వేషన్స్. మరి ఇదేం చేశారు 25,000 కోట్లు? దీనికి రేపు ఏం చెప్తారో వెయిట్ చూస్తాం. ఇంకా చాలా ఉన్నాయి, ఈ ఈ ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రజానీకానికి ముందు రాజ్యాంగం ఎన్ని రకాలుగా మీరు విభేదించారో అన్నీ కొనసాగుతూనే ఉంటాయి. మీరు పీడీ అకౌంట్లు అన్నారు, తప్పులన్నీ గత ప్రభుత్వాన్ని అంటున్నారు. ఏంది సిఎఫ్ఎంఎస్ తప్పు అంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ఈరోజు సిఎఫ్ఎంఎస్ బ్యూటిఫుల్ మోడళ్లను అన్ని దగ్గర రెప్లికేట్ చేస్తే దాన్ని తప్పు. మరి తప్పు చేస్తే ఆ రోజు పిఎస్సి చైర్మన్గా మీరు ఆనాటి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? మీరే ఉన్నారు కదా ప్రతిపక్షంలో, మీ నాయకులు ప్రశ్నించవచ్చు, పిఎస్సి చైర్మన్గా మీరు ప్రశ్నించవచ్చు. నేను గవర్నర్ దగ్గర నుంచి బయటకు వచ్చిన చాలా స్పష్టంగా చెప్పాను, నేను ఒక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు దాచినటువంటి విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాను అని. పిఎస్సి చైర్మన్గా రేపు పిలుస్తాం, చెప్పమనండి మీ వాళ్ళని, మీరు సహకరించండి. రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేసింది అనేటువంటిది తప్పకుండా మీ ఆలోచన అమలు చేస్తాం. తొందరలోనే పిఎస్సి చైర్మన్గా నేను మీటింగ్ పిలుస్తాను, మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని వచ్చి ఆల్ కార్పొరేషన్స్ ఎవరెవరు ఏమేమి అప్పులు చేశారు, ఏమేమి బ్యాంకుల నుంచి తెచ్చారు ట్రాన్స్పరెంట్గా ఇవ్వనండి. చాలా సంతోషం, అదేదో సామెత చెప్పినట్టు కోడలు ఎవరినో కంటానంటే అత్తొద్దంటున్నా అన్నట్టు మీరు ముందుకు వచ్చి సమాచారాన్ని పిఎస్సికి పిలిచి ఇస్తాము అని అంటే మేమెందుకు వద్దంటాం? తప్పకుండా పిఎస్సి తరఫున పిలుస్తాం, బీ ట్రాన్స్పరెంట్, మీ సమాచారాన్ని ఇవ్వండి. ఆ రోజున మీరు నిజంగా బ్రహ్మాండంగా చేసిందంటే నేనే అభినందిస్తాను, బుగ్గన గారు అద్భుతంగా చేశారు అని. లేకపోతే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో మీరుంటారు. థ్యాంక్ యూ. కాపీలన్నీ మీకు ఇస్తాం. ఇవాళ 25 సంవత్సరాలు నేను శాసనసభలో ఉన్నాను. శాసనసభ అనేటువంటిది చాలామందిని చూసి నేర్చుకున్నాను నేను. బుగ్గన గారికి ఆయన ఏదో చెప్పాడు, నా గురువు ఎవరైనా సోమయాజులు గారు ఉన్నారు, సోమయాజులు గారు చెప్పారని. సోమయాజులు గారు గురువు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీలో నా గురించి ఏం చెప్పారో ఒక్కసారి బుగ్గన గారిని చూడమంటున్నాను. సో ఐ డోంట్ నీడ్ ఎనీబడీ ఎల్స్ సర్టిఫికేట్. మీ నాయకుడు శాసనసభలో రాజశేఖర రెడ్డి గారు నా గురించి ఏం మాట్లాడారో చూడండి. మీరే చెప్పారు కదా ఆయన ఎవరో సోమయాజులు గారు మీ గురువు అని. ఆయన గురువు రాజశేఖర రెడ్డి గారు కదా, ఆయన ఏం చెప్పాడో తెలుసుకోండి. మీరు అడిగిన ప్రశ్నకి ఇది నా సమాధానం. సార్ అది చాలా చిన్న విషయం. ఫైనాన్స్ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకోవాలా అని మీరు వేసిన ప్రశ్న చాలా చిన్న విషయం. ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులు, 25,000 కోట్ల రూపాయల్ని శాసనసభ ముందు దాచినటువంటి విషయం బహుశా భారతదేశ చరిత్రలో నాకున్నటువంటి కొద్దిపాటి అవగాహనతో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి సాహసం. మంత్రి గారికి తెలిసి జరిగిందా? నేను వస్తున్నా. మంత్రి గారికి తెలిసి జరిగిందా? ముఖ్యమంత్రి గారికి చెప్పి చేశారా, లేక ఆర్థిక కార్యదర్శి గారు స్వయంగా నిర్ణయం తీసుకున్నారా? టైం విల్ డిసైడ్. అందరం తప్పే, పిఏజీ తప్పు, కోర్టులు తప్పు, మీడియా తప్పు, ప్రతిపక్షాలు తప్పు, మేము ఒక్కటే కరెక్ట్. ఎవరు కరెక్ట్ అనేటువంటిది రాజ్యాంగం డెఫినెట్గా తెలుస్తుంది. నెక్స్ట్,
నేను చాలా స్పష్టంగా చెప్పా, ఒక శాసనసభ్యుడిగా నేను తీసుకొచ్చినటువంటి వివరాలని గవర్నర్ ముందు పెట్టాను. ఇవాళ ఆయనే నాకు సలహా ఇచ్చాడు, రా సాక్షాత్తు మంత్రి గారు పిఏసీ చైర్మన్గా మీరు సమాచారాన్ని కోరండి ఇస్తామన్నాడు. నాకు గతంలో నా అనుభవాన్ని చెప్పాను, సంవత్సర కాలం వెయిట్ చేశాను, మీకు డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నా. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా ఫాలో అవుతాను, నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ వాళ్ళకి ఎప్పుడు కన్వీనియంటో అయ్యా ఆర్థిక శాఖ వాళ్ళు రాండి మీ సమాచారాన్ని ఇవ్వండి అని అడుగుతాను, సహకరిస్తారా లేదా అనేటువంటిది ఆ రోజు ప్రజలు తెలుసుకుంటారు కదా. ఆయన ఇచ్చినటువంటి సలహా నుంచి ఆయన శాఖని సహకరించమంటాడా వెనక్కు పొమ్మంటాడా అనేటువంటిది రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. నేను చెప్పలేదండి, ఆర్థిక శాఖ మంత్రి గారు మీరేదో ఢిల్లీకి లెటర్ రాశారు, మీరేదో ఢిల్లీకి వెళ్ళారు అని అంటే నేను చెప్పా అయ్యా నేను కేవలం గవర్నర్ దగ్గర కలిసి 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే 55 నిమిషాలు చెప్పావు, నీ సలహా తప్పకుండా పాటిస్తాను. ఖచ్చితంగా అంత తెలివైన వాడు నాకు సలహా ఇచ్చినప్పుడు ఎవరెవరి దగ్గర ఢిల్లీ కంటే ఎవరి దగ్గరికి వెళ్తాము, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాము, ఆర్బీఐ దగ్గరికి వెళ్తాము, ఆ పిఎస్సికి వెళ్తాము, ఆయన ఇచ్చిన సలహా తప్పకుండా పాటిస్తాము, వీళ్ళన్నింటి దగ్గరికి వెళ్తాము. ఈ రాష్ట్ర ప్రజానీకం కోసమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది, ఈ రాష్ట్రం కోసమే సంవత్సర కాలం వెయిట్ చేశాం, సంవత్సర కాలం, 1 లాంగ్ ఇయర్ నా డాక్యుమెంట్ చెప్తుంది, నేను కాదు, వాళ్ళ దగ్గర రబ్బర్ స్టాంప్ కూడా ఉంటుంది. ఇది ఎంతమంది దృష్టిలో ఉందో కూడా తెలుసు. ఈ డాక్యుమెంట్ ఈ సమాచారాన్ని నేను అడిగాను, దీన్ని ప్రభుత్వం ఇవ్వడం లేదు అని ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ తెలుసు. 1 లాంగ్ ఇయర్ వెయిట్ చేశాం బికాజ్ వీఆర్ కన్సర్న్డ్. ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల, రాష్ట్ర ప్రజానీకం పట్ల మాకు కూడా కమిట్మెంట్ ఉంది, బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాల్సింది మీరు, నడిపే ప్రయత్నం మేము చేయడం లేదు, కానీ నడిపేది ఏదో రాజ్యాంగబద్ధంగా నడపండి, గాడి తప్పినప్పుడు చూపించేటువంటి ప్రయత్నం ప్రతిపక్షంగా మాకుంది, మేము చేస్తున్నాం. తప్పకుండా ఆయన చాలా మేధావినని ఆయన భావిస్తే తప్పకుండా ఆయన పాటికి ఆయన నడపచ్చు, కానీ ఇక్కడ అందరం కూడా నా మేధావి ఇంకో మేధావి కాదు, రాజ్యాంగబద్ధంగా నడవాలి, ఆ రాజ్యాంగబద్ధంగా నడిచేటట్టు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నేను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదాయాన్ని పెంచుకోవాల్సినటువంటి మీరు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోలేకుండా మీరు గత ప్రభుత్వాన్ని దోషిగా చూపడంలో తప్పేంటి? ఎస్, మీకన్నా గొప్పగా చేసే సంక్షేమ ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి, పక్కనున్నటువంటి రాష్ట్రం మీతో పోటీపడి చేస్తోంది కదా, పక్కనున్నటువంటి రాష్ట్రం మీతో పోటీపడి చేస్తోంది, ఇంకా ఎన్నో రాష్ట్రాలు చేస్తున్నాయి, వాళ్ళన్నీ కూడా రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నారు కదా, ఎవరు దాచిపెట్టట్లేదు కదా. మేము అడిగేది యు డూ ఎనీథింగ్, ప్రజలు మీకు ఓట్లేశారు, ప్రజలు మీ ప్రభుత్వానికి ఓట్లేసినప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలో మీ ఇష్టం, అయితే ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా నడవాల్సిందే, దాంట్లో డీవియేషన్లు వచ్చాయి చూపించాం. సో 5 నిమిషాలు గవర్నర్ ప్రెస్ మీట్కి 55 నిమిషాలు చెప్పినా సమాధానం చెప్పకపోవడం బాధేసింది. ఒక వ్యక్తిగా మేము అందరినీ గౌరవిస్తాం, ఆర్థిక శాఖ మంత్రిగా మరింత గౌరవిస్తాం, రాయలసీమ వ్యక్తిగా మరింత గౌరవిస్తాం, కానీ ప్రజలకు మాత్రం జవాబుదారీగా ఉండాలి అనేటువంటిది ఖచ్చితంగా చెప్తాం. మీకు అందరూ తప్పు అనేటువంటి భావన మానండి, మేము ఒక్కటి కరెక్టు అనేటువంటి భావన మానండి, నిజాలు ప్రజల వద్దకు దాయొద్దండి. రేపు పొద్దున మీరు ఏం రిలీజ్ చేస్తారో విల్ వెయిట్ ఫర్ ఇట్. బ్యాంక్ డాక్యుమెంట్ ఏం సంతకం పెట్టారో చెప్తే మీ 4 వర్షన్స్ బయటకు వస్తాయి, జీవోలో ఏం చెప్పారు, కోర్టుకి ఏం చెప్పారు, బ్యాంకుకి ఏం చెప్పారు, అసెంబ్లీ దగ్గర ఏం దాచారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి, విల్ వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. గతంలో మేము గవర్నర్కి ఇచ్చినటువంటి లేఖ మీద ఆయన చాలా తేలిగ్గా మాట్లాడే ప్రయత్నం చేశారు, అదేదో అంశమే కాదన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేశాడు, వ్యక్తుల్ని మరింత తేలిక చేసేటువంటి ప్రయత్నం చేశాడు. నేను ప్రభుత్వాన్ని మంత్రి గారిని ఒకటే కోరుతున్నా, మీకు వ్యక్తులంటే గౌరవం లేకపోతే ఫైన్ పర్లేదు,
కానీ వ్యవస్థలన్నా గౌరవించడం నేర్చుకోండి. చాలా తేలిగ్గా మాట్లాడారు. మీకు సీరియస్నెస్ లేదా, లేక మీ ప్రభుత్వానికే సీరియస్నెస్ లేదా? ఓ 41,000 కోట్లకు సంబంధించినటువంటి అంశం అంటే ఏదో 400 అకౌంట్లు, మీరు చాలా తేలిగ్గా మాట్లాడతారేంటి? మీరు ఒక్కరే ప్రపంచంలో మేధావి. సిఏజీ తప్పు చెప్పింది, ఢిల్లీ వాడు అర్థం చేసుకోలేదు మా అకౌంట్సు, ప్రతిపక్షానికి లెక్కలే రావు, నేను చెప్పింది మాత్రమే కరెక్టు, కామన్ సెన్స్ లేదు. ఎస్ వి అండర్స్టాండ్, కామన్ సెన్స్ ఈజ్ నాట్ సో కామన్. అది ఎంతమందికి ఉందో లేదో మాకు తెలియదు, కానీ అందరూ తప్పే, అన్ని వ్యవస్థలు తప్పే, పిఏజీ తప్పే, ఢిల్లీలో ఎక్స్పెండిచర్ శాఖ తప్పే, మీడియా తప్పే, ప్రతిపక్షాలు తప్పే, మీరు చెప్పింది మాత్రమే కరెక్ట్, మీరే మేధావులు. ఎస్ మిమ్మల్ని మేధావులు అనడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేదు, మాకేం భేషజాలు, కానీ మీరు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా మేము ఎక్స్పెక్టెడ్ సమ్ డీసెంట్ రిప్లై. ఇదిగో ఎస్ ఈ రకమైనటువంటి, మేమేం చెప్పాం, గవర్నర్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చి కేవలం 7 నిమిషాలు నేను మాట్లాడిన ప్రెస్ మీట్, 55 నిమిషాల సేపు మీరు మాట్లాడారు, ఎక్కడన్నా వివరణ ఇచ్చారా? పొలిటికల్ ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేశారు మీరు. ఆ టైం ఏదో ఇదిగో ఇది జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేసింటే వీ వుడ్ హావ్ బీన్ హ్యాపీ. నేను 3 రోజుల తర్వాత వచ్చి మాట్లాడుతున్నాను, ఏ డోన్లో మీడియా లేదా, కర్నూలులో మీడియా లేదా, నిన్న మొన్న మీరు మీడియాలో కనపడలేదా, ఏ రకమైన సమాధానం చెప్పాలి అనేటువంటిది 4 రోజుల పాటు మీ అధికారులు కసరత్తు చేసిస్తే దాన్ని తేలిక చేసేటువంటి ప్రయత్నం ఈరోజు మీరు చేసేటువంటి ప్రయత్నం మీరు చేశారు. ఇవాళ నేను మంత్రి గారిని ఒకటే అడుగుతున్నా, పిఎస్సి చైర్మన్ గారు అడిగితే ఎవరు సమాచారం ఇవ్వరు ఈ ప్రభుత్వంలో ఏమైనా ఇస్తామని? ఒక లేఖ చూపిస్తున్నా, మీ అందరు కాపీలు ఇస్తా. ఈ ప్రభుత్వానికి 17/6/2020 17/6/2020 ఈ ప్రభుత్వాన్ని ఒకటి అడిగాను స్పెసిఫిక్గా, ఏంటి? ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ని అడిగాను, వారితో పాటు చీఫ్ సెక్రటరీని అడిగాను. ఏమని? మీరు ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీలు ఎన్ని, లోన్స్ ఎన్ని, కార్పొరేషన్లకు ఇచ్చినవి ఎన్ని అని. మీరు రిప్లై ఎప్పుడు ఇచ్చారు మీ ప్రభుత్వం? 7 లెటర్లు అసెంబ్లీ సెక్రటరీ రాస్తే రిమైండర్స్, 1/7/2021 అంటే 15 రోజులు తక్కువ, 1 సంవత్సరం, 15 రోజులు ఎక్కువ, 6 నెలలు అడిగితే 7 నెలలు, 1 సంవత్సరం మీరు రిప్లై ఇవ్వడానికి తీసుకున్నారు. ఇది మీరు పిఏసీకి ఇచ్చేది, మీరేదో గొప్పగా చెప్తున్నారు సమాచారాన్ని ఇస్తున్నామని. ఇవాళ నేను చెప్తున్నాను, ఎందుకు మేము ఇన్ని ప్రయత్నాలు చేసి గవర్నర్ను కలిసాము అని అంటే, ఇది ఒక పుస్తకం, అసెంబ్లీ బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టేటువంటి Volume 5/2, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీస్ ఇందులో పొందుపరచాలి. ఇది శాసనసభకు విధిగా ప్రభుత్వం జత చేసేటువంటి డాక్యుమెంట్. నేను అడిగిన దానికి ఇందులో ఏం రాశారు లెటరు? మేము ఒకే ఒక లైన్లో రిప్లై ఇచ్చాడు, 1 సంవత్సరం తర్వాత మేము అసెంబ్లీకి 5/2 అనెక్షన్ ఇచ్చాము, దాంట్లో చూసుకోండి అని. చాలా గొప్ప రిప్లై 1 సంవత్సరం తర్వాత. ఇది నాకు తెలీదా? 20 సంవత్సరాలు శాసనసభలో ఉన్నవాడిని ఏ డాక్యుమెంట్ ఎత్తుక్కోవాలని తెలీదా? ఎందుకు అడిగానో ఇవాళ మీకు చెప్తున్నా. ఇవాళ ఈ డాక్యుమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన 1 రూపాయి అప్పైనా ఇవ్వాల్సిందే, 1 రూపాయి బ్యాంక్ గ్యారంటీ అయినా ఇవ్వాల్సిందే. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి 25,000 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినా శాసనసభకు తెలియకుండా దాచారు. ఈ పుస్తకంలో దాని ప్రస్తావన లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో కాపీలు కింద ప్రింట్అవుట్ మీకు రిలీజ్ చేస్తున్నాం. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి కార్పొరేషన్కి మీరు అందరూ వినే ఉంటారు, 25,000 కోట్ల రూపాయలని మీరు అప్పుగా తీసుకోండి, దానికి మా ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుంది అనేటువంటిది. ఫైన్, దాంట్లో తప్పేం లేదు. ప్రభుత్వం అనేక సంస్థల నుంచి అప్పు చేస్తుంటుంది, అనేక కార్యక్రమాలకు మీరు అప్పు చేశారనుకోవచ్చు. దాంట్లో ఏమని ఇచ్చారు మీరు? ఎస్క్రూ చేయండి అంటే బ్యాంకులు మిమ్మల్ని నమ్మడం లేదు కాబట్టి బ్యాంకులు మీకు ఒక షరతును విధించాయి, ఎస్క్రూ అకౌంట్ అని. ఎస్క్రూ అంటే ఇద్దరు పెట్టినటువంటి అకౌంట్లో నేరుగా ఆ అకౌంట్లకే డబ్బులు వస్తాయి, ప్రభుత్వ ఖజానాలకి రావు. వీళ్ళు ఏదైతే రెవెన్యూ సోర్స్ ఎక్సైజ్ అడిషనల్ ఎక్సైజ్ ట్యాక్స్ చూపించారో అది నేరుగా ఆ అకౌంట్లకు పోవాలి అనేటువంటిది ఆ జీవో సారాంశం.
రాజ్యాంగం ఏం చెప్తుంది? రాష్ట్రం విధించే ఏ పన్నైనా సరే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్, అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోకి రావాలి అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి రావాల్సిన దాన్ని మీరు రాకుండానే ఎస్క్రో చేసుకోండి అని ఒక జీవో ఇచ్చారు. దాన్ని మొన్న హైకోర్టులో ఛాలెంజ్ చేశారు వెలగపూడి రామకృష్ణ గారు. చేస్తే హైకోర్టులోకి వెళ్ళి మీరు ఏం చెప్పారు? తూచి అసలు మేము ఎస్క్రూ చేయమని చెప్పలేదు. ఇదో ఇది జీవో నంబర్ 92, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో. ఇందులో చాలా స్పష్టంగా ఎస్క్రూ చేయమని చెప్పి, లోన్ సర్వీసింగ్ షెల్ బి డన్ ఫ్రమ్ ది ఏఆర్ఈటీ రెవెన్యూస్ ఎస్క్రూ టు ది ఏపీఎస్డిసి. ఇది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో. దీన్ని నమ్మాలి మేము? రాష్ట్ర ప్రభుత్వం మాకు అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్ జీవో. దీన్ని నిన్న హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే అడ్వకేట్ జనరల్ గారు వెళ్ళి ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు? తూచి అసలు మేము ఎందుకనంటే ఇది తప్పు చేశామని తెలుసుకున్నారు. రాష్ట్ర ఖజానాకు రాకుండా నేరుగా ఇవ్వడం కుదరదు కాబట్టి అబ్బేబ్బేబ్బే మేము అట్లాంటిది ఏం చేయలేదు, నేరుగా రాష్ట్ర ఖజానాకే డబ్బు వస్తుంది, రాష్ట్ర ఖజానా నుంచి వాళ్ళకి ఇస్తున్నామన్నారు. ఏది నిజం? జీవోలో ఒకటి చెప్తారు, కోర్టుకి వెళ్ళి ఇంకొకటి చెప్తారు, అసెంబ్లీకి చెప్పకుండా దాస్తారు. అసలు బ్యాంకులో మీరు ఏం సంతకం పెట్టారు? 25,000 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీని రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాన్ని శాసనసభకు నిబంధనల ప్రకారం తెలియజెప్పకుండా ఎలా దాచారు? దీనికి ఏం సమాధానం చెప్తారు? దీన్ని మళ్ళీ వచ్చి మిమ్మల్ని అడగాల, అయ్యా మీరేం అప్పులు చేశారు మాకు చెప్పండి, అడిగితే సంవత్సరం పాటు సమాధానం ఇయ్యరు. గవర్నర్కి వెళ్ళి ఇస్తే మీకు తప్పు వచ్చిందా? అంత తప్పు కనపడిందా? మళ్ళీ మీ దగ్గర నీతి సూత్రాలు, పిఎస్సి చైర్మన్ ఎట్లా ఉండాలి, ప్రతిపక్షం ఎట్లా ఉండాలి? మేమేదో ఢిల్లీకి కేవలం 5 నిమిషాల ప్రెస్ మీట్ పెడితే మీరు ఇంత గగ్గోలు పడుతున్నారు, ఏదో ఢిల్లీకి వెళ్ళారు, ఢిల్లీకి లేఖ రాశారు. నేను ఇంతవరకు ఢిల్లీకి లేఖ రాలేదు, ఢిల్లీకి పోలేదు. ఢిల్లీ చుట్టూ ఎవరు ప్రదక్షిణలు తిరుగుతున్నారు? ఈ ప్రభుత్వంలో ఢిల్లీ చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూస్తోందే. మీరు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఖచ్చితంగా మీ మనసులో భాష అర్థమైంది, తప్పకుండా ఢిల్లీ వెళ్తాం. మీరు చెప్పిన దాన్ని ఈ ఢిల్లీ వెళ్ళి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీరు మేధావి, ఒక మేధావిగా మీరు ఇచ్చినటువంటి సలహాని మేము పాటిస్తాం, ఢిల్లీకి వెళ్తాం, మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ వివరిస్తాం. మేము ఎక్కడా కూడా మీరు అప్పు చేయొద్దు అని చెప్పలా. ప్రజలు మీకు ఓట్లు వేశారు, ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చారు. అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఎట్లా నడుపుతారు అనేటువంటిది, ఏ విధమైన పాలసీ తీసుకుంటారు మీ ఇష్టం. కానీ రాజ్యాంగం ప్రకారం మాత్రమే మీరు నడుచుకోవాలి అన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు. రాజ్యాంగం ఏం చెప్పింది? మీరు ఏం చేసినా శాసనసభకు చెప్పమంది, దాచారు. రేపు పొద్దున ఇంకో కథ చెప్తారు మీరు. ఏదో చెప్పారు మీరు ఏంటి ఇందాక, అంచు డాబు, పంచెలో డాబు లేదు, ఈ డాబులు డాబు సర్లు ఏంటో నాకు అర్థం కావడం లేదు. విషయం ఉండాలి, అసలు డాబులు డాబు సర్లు కాదు, విషయం కావాలి. అక్కడ మా దగ్గర ఏమంటారు, బుగ్గన కథలు, సారీ బుర్రకథలు అంటారు. బుర్రకథలు కాదు కావాల్సింది. వాటిని పేరు మార్చి ఇప్పుడు బుగ్గన కథలు అని చెప్పేటువంటి పరిస్థితులు తేవద్దు మీరు. అసెంబ్లీకి ఒకటి చెప్తారు, కోర్టుకు ఒకటి చెప్తారు, బ్యాంకులకు ఒకటి రాసిస్తారు, జీవోలు ఒకటి ఇస్తారు. అసలు ఏది నిజమని నమ్మాలి మేము? కమాన్, ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి ఆన్సర్ చేసి బుగ్గన గారు చెప్పండి, మీ జీవోని నమ్మాలా, మీరు ఇచ్చినటువంటి జీవోని నమ్మాలా, మీ ఏజీ గారు కోర్టుకు చెప్పిన దాన్ని నమ్మాలా, లేక శాసనసభకు దాచిన దాన్ని నమ్మాలా, లేక అసలు బ్యాంకుకి ఏమిచ్చారో అది కనుక్కోవాలా? రిలీజ్ చేయండి బ్యాంకుకి ఏమిచ్చారో. ఈ 25,000 కోట్ల రుణాన్ని ఏమిచ్చామో అనేటువంటి డాక్యుమెంట్ రిలీజ్ చేయండి. అసెంబ్లీ నుంచి ఎందుకు దాచారో రిలీజ్ చేయండి. అరే వింత పోకడలు, విచిత్రమైన పోకడలు ఎత్తుకుంటున్నారు మీరు. మీరు చాలా అద్భుతంగా చెప్పారేంటి, మీ రాష్ట్ర ప్రభుత్వం పర్ఫెక్ట్గా ఉందని. వీ వాంట్, మీరు ఇట్లానే ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మేము ప్రశ్నించినప్పుడు మీరు మాకు సమాధానం చెప్పకపోయినా శాసనసభకు చెప్పాలి. నేను ఇంకోటి అడుగుతున్నా, మీరు చేసిన అప్పుల మొత్తాన్ని ఇట్లా 25,000 కోట్లు దాచినట్టు ఇంకెన్ని దాచారో? నేను దోచారనడం లేదు, మొన్న కూడా చాలా స్పష్టంగా చెప్పాను, 41,000 కోట్లకి మిస్అప్రాపరేషన్ జరిగిందని చెప్పలా, ప్రొసీజర్స్ ఫాలో కాలేదు అని చెప్పాను. మీరు ఇవాళ అదే చెప్పారు, పిఏజీ అదే చెప్పింది,
కానీ దాన్ని తేలిక చేసే ప్రయత్నం చేసి ఈరోజు 25,000 కోట్ల రూపాయలని మీరు ప్రజలకి రాష్ట్ర శాసనసభకు తెలియకుండా తెచ్చారు. ఈ 25,000 కోట్లు ఏంటి? మీకు పరిమితికి మించి చేసిన అప్పు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ పెట్టిందో ఆ ఎఫ్ఆర్బిఎం యాక్ట్లోనే మీరు ఎక్కువ డ్రా చేశారు కాబట్టి మీరు వెనక్కు కట్టండి అని చెప్పి ఒకవైపు కేంద్రం మీకు లేఖ రాస్తే దాన్ని తప్పంటున్నారు, ఫైన్, అది కేంద్రం మీరు తెలుసుకుంటారు. దానికి మించి అదనంగా 25,000 కోట్లకు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు. నాకు తెలిసి ఇప్పటికీ 19,000 కోట్లు 20,000 కోట్లు మీరు డ్రా చేశారు. ఎంత డ్రా చేశారు మీరే చెప్పాలి, బికాజ్ పెద్ద వ్యవస్థ ఉంది మీరు. సో ఇట్లాంటి 25,000 కోట్లు ఎన్ని దాచారు? కమాన్, ఇవాళ మేము మిమ్మల్ని అడుగుతున్నాం, ఇది దాచారు, రేపు పొద్దున వచ్చి ఇంకో కథ చెప్తారు, అబ్బాయి ఇది బ్యాంక్ గ్యారంటీ కాదు ఇంకేదో అని. దాన్ని వింటాం. అల్టిమేట్లీ రాజ్యాంగం ప్రకారం ఏం చేయాలో ప్రతిపక్షంలో చేస్తాం మేము. ఇట్లాంటివన్నీ నేను ఒక్కటే బుగ్గన గారిని అడుగుతున్నా, మీరు చేసినటువంటి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, వివిధ కార్పొరేషన్లలో మీరు చేసినటువంటి అప్పుల్ని ఇకనైనా ప్రజల ముందు పెట్టండి. మీ ట్రాన్స్పరెన్సీ ప్రూవ్ చేసుకోండి. మేము మిమ్మల్ని ఏం అడగట్లేదు, చాలా చెప్పారు 400 రూపాయలు గ్రామీణ బ్యాంకులో లేకపోతే పొద్దునకు సరి చేస్తారని. మరి 25,000 కోట్లని ఎక్కడ దాచారు? ఎందుకు అకౌంట్స్లో చూపించలేకపోయారు మీరు? సో బుగ్గన గారు కొంచెం సీరియస్నెస్ తీసుకురండి. తేలిక చేసేటువంటి ప్రయత్నం, వ్యక్తుల్ని తేలిగ్గా మాట్లాడేటువంటి ఆలోచన విరమించుకోండి. అది చాలా ఈజీగా చేయగలిగేది ఎవరైనా కానీ చాలా ఈజీగా మాట్లాడచ్చు. ఎవరినైనా మాట్లాడచ్చు, భారత రాష్ట్రపతి ప్రధాని వరకు కూడా ఎవరినైనా మాట్లాడచ్చు. కానీ మాకు సంస్కారం ఉంది, ప్రతి వ్యక్తిని గౌరవించడం నేర్చుకుంటున్నాం మేము. ఒక సామాన్యమైనటువంటి వాడి వ్యక్తినే గౌరవించే వాళ్ళం మేము. ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి, మీరు మిమ్మల్ని గౌరవించమా. కానీ మీరు ప్రతిపక్షాల పట్ల, ప్రతిపక్ష నాయకుల పట్ల మీరు చేస్తున్నటువంటి మాటలు ఏంటి? సో మేము అడిగేది చాలా స్పష్టంగా అడుగుతున్నాం మిమ్మల్ని, మీరు 25,000 కోట్ల రూపాయలు ఎందుకు దాచారు? ఇట్లా దాచినవి ఇంకా ఎన్నున్నాయి? దయచేసి అవన్నీ కూడా ప్రజల ముందుకు పెట్టండి. మీరేదో అడుగుతున్నారు సమాచారం మేము ఇస్తామని, ఏం చర్య తీసుకుంటారో చెప్పండి. మీ ఫైనాన్స్ సెక్రటరీనా ఎవరైనా, ఫైనాన్స్ సెక్రటరీకి నేను లెటరు 6వ నెల కరెక్ట్గా సంవత్సరం బట్టింది మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వండి అని లేఖ రాస్తే రిప్లై ఇవ్వడానికి సమాచారం సంవత్సరం పట్టింది. ఆ మామూలుగా ఆర్టీఐ కింద అడిగితే 30 రోజుల్లో ఇవ్వాలి. ఎస్, ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం అంటేనే మాకు ఒక బాధ్యత అనేటువంటిది గుర్తుంది కాబట్టి మేము గౌరవంగా వేచి చూసాం. సంవత్సర కాలం పాటు మా సంయమనాన్ని కూడా మీరు తేలిక చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, కొత్త ప్రభుత్వం చేస్తారు అన్నటువంటి ఓపిక, కోవిడ్లో ఉంది ఓపిక అనేటువంటిది మేము పడితే మీరు తేలిక చేసే ప్రయత్నం చేస్తారా? దయచేసి 25,000 కోట్లను ఎందుకు దాచారు, ఇంకా ఎన్ని దాచారు సమాధానం చెప్పండి. కోర్టుకు ఒకటి చెప్పారు, జీవో ఒకటి ఇచ్చారు, అసెంబ్లీని దాచారు, అసలు బ్యాంకులకు ఏం సంతకం పెట్టారు? ఇవన్నింటితో పాటు మీ ట్రాన్స్పరెన్సీని ప్రూవ్ చేయాలంటే మీ కార్పొరేషన్లని తీసుకున్న అప్పులన్నింటినీ కూడా ఇవ్వమంటున్నాం. లేదు మీరు ఇచ్చిన సలహానే పాటిస్తాం, ఢిల్లీకి వెళ్తాం, ఢిల్లీలో ఉన్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ద్వారా బ్యాంకులన్నింటినీ అడుగుతాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన అప్పులేంటో చెప్పండి అని అవసరమైతే ఆర్బీఐకి తెలియజేస్తాం. మీరు ఇవ్వనప్పుడు మా ముందున్న మార్గాలు ఏంటి? సంవత్సర కాలం వెయిట్ చేయలేం కదా ప్రతిసారి. గవర్నర్తో 5 నిమిషాలు కలిస్తే మీరు బెంబేలు ఎత్తుతున్నారు, 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే 55 నిమిషాలు వివరణ ఇస్తున్నారు. బీ ట్రాన్స్పరెంట్. బుగ్గన గారిని దయచేసి నేను కోరేది ఒక్కటే, ప్రజల దగ్గర దాచొద్దండి. మీరు అప్పు చేయడాన్ని తప్పు పట్టడం లేదు మేము. ప్రభుత్వాలు అనేటువంటివి అప్పు చేయాలి, అభివృద్ధి చేయాలి, అది దట్స్ యువర్ రైట్. కానీ చేసిన అప్పుని రాజ్యాంగబద్ధంగా చూపించాలి అనేటువంటిది మాత్రమే మేము ఇవాళ కోరుతున్నాం. ఇవాళ ఇదేదో ప్రైవేట్ ఖజానా కాదు, బుగ్గన రాజేంద్రనాథ్దో పయ్యావుల కేశవ్తో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు ఉల్లంఘించారు అనేటువంటిది సాక్షాత్తు పిఐజీ చెప్పింది. దాన్ని తప్పుపడుతున్నారు, మేము మాట్లాడితే మాకు తెలియదు అంటున్నారు, కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే వాళ్ళకి అర్థం చేసుకోలేదంటున్నారు. మీరు ఒక్కరే, ఎస్, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఒక్కరే అర్థం చేసుకోగలిగింది, రాష్ట్ర ఖజానాని కూడా పర్ఫెక్ట్గా నడుపుతున్నది మీరు మీ ప్రభుత్వమే. వీ హ్యావ్ నో రిజర్వేషన్స్. మరి ఇదేం చేశారు 25,000 కోట్లు? దీనికి రేపు ఏం చెప్తారో వెయిట్ చూస్తాం.
ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రజానీకానికి ముందు రాజ్యాంగం ఎన్ని రకాలుగా మీరు విభేదించారో అన్నీ కొనసాగుతూనే ఉంటాయి. మీరు పీడీ అకౌంట్లు అన్నారు, తప్పులన్నీ గత ప్రభుత్వాన్ని అంటున్నారు. ఏంది సిఎఫ్ఎంఎస్ తప్పు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు సిఎఫ్ఎంఎస్ బ్యూటిఫుల్ మోడల్ను అన్ని దగ్గర రెప్లికేట్ చేస్తే దాన్ని తప్పు. మరి తప్పు చేస్తే ఆ రోజు పిఎస్సి చైర్మన్గా మీరు ఆనాటి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? మీరే ఉన్నారు కదా ప్రతిపక్షంలో, మీ నాయకులు ప్రశ్నించవచ్చు, పిఎస్సి చైర్మన్గా మీరు ప్రశ్నించవచ్చు. నేను గవర్నర్ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను, నేను ఒక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు దాచినటువంటి విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాను అని పిఎస్సి చైర్మన్గా రేపు పిలుస్తాం, చెప్పమనండి మీ వాళ్ళని, మీరు సహకరించండి. రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేసింది అనేటువంటిది తప్పకుండా మీ ఆలోచన అమలు చేస్తాం. తొందరలోనే పిఎస్సి చైర్మన్గా నేను మీటింగ్ పిలుస్తాను, మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని వచ్చి ఆల్ కార్పొరేషన్స్ ఎవరెవరు ఏమేమి అప్పులు చేశారు, ఏమేమి బ్యాంకుల నుంచి తెచ్చారో ట్రాన్స్పరెంట్గా ఇవ్వనండి. చాలా సంతోషం, అదేదో సామెత చెప్పినట్టు కోడలు ఎవరినో కంటానంటే అత్తొద్దంటున్నా అన్నట్టు మీరు ముందుకొచ్చి సమాచారాన్ని పిఎస్సికి పిలిచి ఇస్తాము అని అంటే మేమెందుకు వద్దంటాం? తప్పకుండా పిఎస్సి తరఫున పిలుస్తాం, బీ ట్రాన్స్పరెంట్, మీ సమాచారాన్ని ఇవ్వండి. ఆ రోజున మీరు నిజంగా బ్రహ్మాండంగా చేసిందంటే నేనే అభినందిస్తాను, బుగ్గన గారు అద్భుతంగా చేశారు అని. లేకపోతే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో మీరుంటారు. థ్యాంక్ యూ. కాపీలన్నీ మీకు ఇస్తాం. ఇవాళ 25 సంవత్సరాలు నేను శాసనసభలో ఉన్నాను. శాసనసభ అనేటువంటిది చాలామందిని చూసి నేర్చుకున్నాను నేను. బుగ్గన గారికి ఆయన ఏదో చెప్పాడు, నాకు గురువు ఎవరైనా సోమయాజులు గారు ఉన్నారు, సోమయాజులు గారు చెప్పారని. సోమయాజులు గారు గురువు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీలో నా గురించి ఏం చెప్పారో ఒక్కసారి బుగ్గన గారిని చూడమంటున్నా. సో ఐ డోంట్ నీడ్ ఎనీబడీ ఎల్స్ సర్టిఫికేట్. మీ నాయకుడు శాసనసభలో రాజశేఖర రెడ్డి గారు నా గురించి ఏం మాట్లాడారో చూడండి. మీరే చెప్పారు కదా ఆయన ఎవరో సోమయాజులు గారు మీ గురువు అని. ఆయన గురువు రాజశేఖర రెడ్డి గారు కదా, ఆయన ఏం చెప్పాడో తెలుసుకోండి. మీరు అడిగిన ప్రశ్నకి ఇది నా సమాధానం. సార్ అది చాలా చిన్న విషయం. ఫైనాన్స్ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకోవాలని మీరు వేసిన ప్రశ్న చాలా చిన్న విషయం. ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులు, 25,000 కోట్ల రూపాయల్ని శాసనసభ ముందు దాచినటువంటి విషయం బహుశా భారతదేశ చరిత్రలో నాకున్నటువంటి కొద్దిపాటి అవగాహనతో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి సాహసం. మంత్రి గారికి తెలిసి జరిగిందా? నేను వస్తున్నా. మంత్రి గారికి తెలిసి జరిగిందా? ముఖ్యమంత్రి గారికి చెప్పి చేశారా, లేక ఆర్థిక కార్యదర్శి గారు స్వయంగా నిర్ణయం తీసుకున్నారా? టైం విల్ డిసైడ్. అందరం తప్పే, పిఏజీ తప్పు, కోర్టులు తప్పు, మీడియా తప్పు, ప్రతిపక్షాలు తప్పు, మేము ఒక్కటే కరెక్ట్. ఎవరు కరెక్ట్ అనేటువంటిది రాజ్యాంగం డెఫినెట్గా తెలుస్తుంది. నెక్స్ట్ నేను చాలా స్పష్టంగా చెప్పా, ఒక శాసనసభ్యుడిగా నేను తీసుకొచ్చినటువంటి వివరాలని గవర్నర్ ముందు పెట్టాను. ఇవాళ ఆయనే నాకు సలహా ఇచ్చాడు, రా సాక్షాత్తు మంత్రి గారు పిఎస్సి చైర్మన్గా మీరు సమాచారాన్ని కోరండి ఇస్తామన్నాడు. నా గతంలో నా అనుభవాన్ని చెప్పాను, సంవత్సర కాలం వెయిట్ చేశాను, మీకు డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నా. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా ఫాలో అవుతాను, నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ వాళ్ళకి ఎప్పుడు కన్వీనియంటో అయ్యా ఆర్థిక శాఖ వాళ్ళు రాండి మీ సమాచారాన్ని ఇవ్వండి అని అడుగుతాను, సహకరిస్తారా లేదా అనేటువంటిది ఆ రోజు ప్రజలు తెలుసుకుంటారు కదా. ఆయన ఇచ్చినటువంటి సలహా నుంచి ఆయన శాఖని సహకరించమంటాడా వెనక్కు పొమ్మంటాడా అనేటువంటిది రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. నేను చెప్పలేదండి, ఆర్థిక శాఖ మంత్రి గారు మీరేదో ఢిల్లీకి లెటర్ రాశారు, మీరేదో ఢిల్లీకి వెళ్ళారు అని అంటే నేను చెప్పా, అయ్యా నేను కేవలం గవర్నర్ దగ్గర కలిసి 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే 55 నిమిషాలు చెప్పావు, నీ సలహా తప్పకుండా పాటిస్తాను ఖచ్చితంగా. అంత తెలివైన వాడు నాకు సలహా ఇచ్చినప్పుడు ఎవరెవరి దగ్గర, ఢిల్లీ కంటే ఎవరి దగ్గరికి వెళ్తాము, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాము, ఆర్బీఐ దగ్గరికి వెళ్తాము, ఆ పిఎస్సికి వెళ్తాము, ఆయన ఇచ్చిన సలహా తప్పకుండా పాటిస్తాము, అన్నింటి దగ్గరికి వెళ్తాము. ఈ రాష్ట్ర ప్రజానీకం కోసమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది, ఈ రాష్ట్రం కోసమే సంవత్సర కాలం వెయిట్ చేశాం. సంవత్సర కాలం, 1 లాంగ్ ఇయర్ నా డాక్యుమెంట్ చెప్తుంది, నేను కాదు, వాళ్ళ దగ్గర రబ్బర్ స్టాంప్ కూడా ఉంటుంది. ఇది
ఎంతమంది దృష్టిలో ఉందో కూడా తెలుసు. ఈ డాక్యుమెంట్, ఈ సమాచారాన్ని నేను అడిగాను, దీన్ని ప్రభుత్వం ఇవ్వడం లేదు అని ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ తెలుసు. వన్ లాంగ్ ఇయర్ వెయిట్ చేశాం బికాస్ వీఆర్ కన్సర్న్డ్. ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల, రాష్ట్ర ప్రజానీకం పట్ల మాకు కూడా కమిట్మెంట్ ఉంది, బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాల్సింది మీరు, నడిపే ప్రయత్నం మేము చేయడం లేదు. కానీ నడిపేది ఏదో రాజ్యాంగబద్ధంగా నడపండి, గాడి తప్పినప్పుడు చూపించేటువంటి ప్రయత్నం ప్రతిపక్షంగా మాకుంది, మేము చేస్తున్నాం. తప్పకుండా ఆయన చాలా మేధావినని ఆయన భావిస్తే తప్పకుండా ఆయన పాటికి ఆయన నడపచ్చు. కానీ ఇక్కడ అందరం కూడా నా మేధావి ఇంకో మేధావి కాదు, రాజ్యాంగబద్ధంగా నడవాలి. ఆ రాజ్యాంగబద్ధంగా నడిచేటట్టు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నేను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆదాయాన్ని పెంచుకోవాల్సినటువంటి మీరు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోలేకుండా మీరు గత ప్రభుత్వాన్ని దోషిగా చూపడంలో తప్పేంటి? ఎస్, మీకన్నా గొప్పగా చేసే సంక్షేమ ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. పక్కనున్నటువంటి రాష్ట్రం మీతో పోటీపడి చేస్తోంది కదా, పక్కనున్నటువంటి రాష్ట్రం మీతో పోటీపడి చేస్తోంది, ఇంకా ఎన్నో రాష్ట్రాలు చేస్తున్నాయి. వాళ్ళన్నీ కూడా రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నారు కదా, ఎవరు దాచిపెట్టట్లేదు కదా. మేము అడిగేది యు డూ ఎనీథింగ్. ప్రజలు మీకు ఓట్లు వేశారు, ప్రజలు మీ ప్రభుత్వానికి ఓట్లు వేసినప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలో మీ ఇష్టం. అయితే ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా నడవాల్సిందే. దాంట్లో డీవియేషన్లు వచ్చాయి, చూపించాం. సో 5 నిమిషాలు గవర్నర్ ప్రెస్ మీట్కి 55 నిమిషాలు చెప్పినా సమాధానం చెప్పకపోవడం బాధేసింది. ఒక వ్యక్తిగా మేము అందరినీ గౌరవిస్తాం, ఆర్థిక శాఖ మంత్రిగా మరింత గౌరవిస్తాం, రాయలసీమ వ్యక్తిగా మరింత గౌరవిస్తాం. కానీ ప్రజలకు మాత్రం జవాబుదారీగా ఉండాలి అనేటువంటిది ఖచ్చితంగా చెప్తాం. మీకు అందరూ తప్పు అనేటువంటి భావన మానండి, మేము ఒక్కటి కరెక్ట్ అనేటువంటి భావన మానండి, నిజాలు ప్రజల వద్దకు దాయొద్దండి. రేపు పొద్దున మీరు ఏం రిలీజ్ చేస్తారో విల్ వెయిట్ ఫర్ ఇట్. బ్యాంక్ డాక్యుమెంట్ ఏం సంతకం పెట్టారో చెప్తే మీ 4 వర్షన్స్ బయటకు వస్తాయి. జీవోలో ఏం చెప్పారు, కోర్టుకి ఏం చెప్పారు, బ్యాంకుకి ఏం చెప్పారు, అసెంబ్లీ దగ్గర ఏం దాచారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. విల్ వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. గతంలో మేము గవర్నర్కి ఇచ్చినటువంటి లేఖ మీద ఆయన చాలా తేలిగ్గా మాట్లాడే ప్రయత్నం చేశారు, అదేదో అంశమే కాదన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేశాడు, వ్యక్తుల్ని మరింత తేలిక చేసేటువంటి ప్రయత్నం చేశాడు. నేను ప్రభుత్వాన్ని, మంత్రి గారిని ఒకటే కోరుతున్నా, మీకు వ్యక్తులంటే గౌరవం లేకపోతే ఫైన్, పర్లేదు, కానీ వ్యవస్థలన్నా గౌరవించడం నేర్చుకోండి. చాలా తేలిగ్గా మాట్లాడారు. మీకు సీరియస్నెస్ లేదా, లేక మీ ప్రభుత్వానికే సీరియస్నెస్ లేదా? ఓ 41,000 కోట్లకు సంబంధించినటువంటి అంశం అంటే ఏదో 400 అకౌంట్లు, మీరు చాలా తేలిగ్గా మాట్లాడతారేంటి? మీరొక్కరే ప్రపంచంలో మేధావి. సిఏజీ తప్పు చెప్పింది, ఢిల్లీ వాడు అర్థం చేసుకోలేదు మా అకౌంట్స్, ప్రతిపక్షానికి లెక్కలే రావు, నేను చెప్పింది మాత్రమే కరెక్టు, కామన్ సెన్స్ లేదు. ఎస్, వి అండర్స్టాండ్, కామన్ సెన్స్ ఈజ్ నాట్ సో కామన్. అది ఎంతమందికి ఉందో లేదో మాకు తెలియదు, కానీ అందరూ తప్పే, అన్ని వ్యవస్థలు తప్పే, పిఏజీ తప్పే, ఢిల్లీలో ఎక్స్పెండిచర్ శాఖ తప్పే, మీడియా తప్పే, ప్రతిపక్షాలు తప్పే, మీరు చెప్పింది మాత్రమే కరెక్ట్, మీరే మేధావులు. ఎస్, మిమ్మల్ని మేధావులు అనడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేదు, మాకేం బేసిజాలు పోవు. కానీ మీరు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా. మేము ఎక్స్పెక్టెడ్ సమ్ డీసెంట్ రిప్లై. ఇదిగో ఎస్, ఈ రకమైనటువంటి మేమేం చెప్పాం, గవర్నర్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చి కేవలం 7 నిమిషాలు నేను మాట్లాడిన ప్రెస్ మీట్, 55 నిమిషాల సేపు మీరు మాట్లాడారు, ఎక్కడైనా వివరణ ఇచ్చారా? పొలిటికల్ ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేశారు మీరు. ఆ టైం ఏదో ఇదిగో ఇది జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేసింటే వీ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ. నేను 3 రోజుల తర్వాత వచ్చి మాట్లాడుతున్నాను, ఏ డోన్లో మీడియా లేదా, కర్నూలులో మీడియా లేదా, నిన్న మొన్న మీరు మీడియాలో కనపడలేదా, ఏ రకమైన సమాధానం చెప్పాలి అనేటువంటిది 4 రోజుల పాటు మీ అధికారులు కసరత్తు చేసిస్తే
దాన్ని తేలిక చేసేటువంటి ప్రయత్నం ఈరోజు మీరు చేసేటువంటి ప్రయత్నం మీరు చేశారు. ఇవాళ నేను మంత్రి గారిని ఒకటే అడుగుతున్నా, పిఎస్సి చైర్మన్ గారు అడిగితే ఎవరు సమాచారం ఇవ్వరు ఈ ప్రభుత్వంలో ఏమైనా ఇస్తామని? ఒక లేఖ చూపిస్తున్నా, మీ అందరు కాపీలు ఇస్తా. ఈ ప్రభుత్వానికి 17/6/2020 17/6/2020 ఈ ప్రభుత్వాన్ని ఒకటి అడిగాను. స్పెసిఫిక్గా ఏంటి? ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ని అడిగాను, వారితో పాటు చీఫ్ సెక్రటరీని అడిగాను. ఏమని? మీరు ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీలు ఎన్ని, లోన్స్ ఎన్ని, కార్పొరేషన్లకు ఇచ్చినవి ఎన్ని అని. మీరు రిప్లై ఎప్పుడు ఇచ్చారు? మీ ప్రభుత్వం 7 లెటర్లు అసెంబ్లీ సెక్రటరీ రాస్తే రిమైండర్స్, 1/7/2021 అంటే 15 రోజులు తక్కువ, 1 సంవత్సరం, 15 రోజులు ఎక్కువ, 6 నెలలు అడిగితే 7 నెలలు, 1 సంవత్సరం మీరు రిప్లై ఇవ్వడానికి తీసుకున్నారు. ఇది మీరు పిఏసీకి ఇచ్చేది, మీరేదో గొప్పగా చెప్తున్నారు సమాచారాన్ని ఇస్తున్నామని. ఇవాళ నేను చెప్తున్నాను, ఎందుకు మేము ఇన్ని ప్రయత్నాలు చేసి గవర్నర్ను కలిసాము అని అంటే, ఇది ఒక పుస్తకం, అసెంబ్లీ బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టేటువంటి Volume 5/2, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీస్ ఇందులో పొందుపరచాలి. ఇది శాసనసభకు విధిగా ప్రభుత్వం జత చేసేటువంటి డాక్యుమెంట్. నేను అడిగిన దానికి ఇందులో ఏం రాశారు లెటరు? మేము ఒకే ఒక లైన్లో రిప్లై ఇచ్చాడు, సంవత్సరం తర్వాత మేము అసెంబ్లీకి 5/2 అనెక్షన్ ఇచ్చాము, దాంట్లో చూసుకోండి అని. చాలా గొప్ప రిప్లై సంవత్సరం తర్వాత, ఇది నాకు తెలీదా? 20 సంవత్సరాలు శాసనసభలో ఉన్నవాడిని ఏ డాక్యుమెంట్ ఎత్తుక్కోవాలని తెలీదా? ఎందుకు అడిగానో ఇవాళ మీకు చెప్తున్నా. ఇవాళ ఈ డాక్యుమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన 1 రూపాయి అప్పైనా ఇవ్వాల్సిందే, 1 రూపాయి బ్యాంక్ గ్యారంటీ అయినా ఇవ్వాల్సిందే. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి 25,000 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినా శాసనసభకు తెలియకుండా దాచారు. ఈ పుస్తకంలో దాని ప్రస్తావన లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం దా జీవో కాపీలు కింద ప్రింట్అవుట్ మీకు రిలీజ్ చేస్తున్నాం. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి కార్పొరేషన్కి మీరు అందరూ వినే ఉంటారు, 25,000 కోట్ల రూపాయలని మీరు అప్పుగా తీసుకోండి, దానికి మా ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుంది అనేటువంటిది. ఫైన్, దాంట్లో తప్పేం లేదు. ప్రభుత్వం అనేక సంస్థల నుంచి అప్పు చేస్తుంటుంది, అనేక కార్యక్రమాలు మీరు అప్పు చేశారనుకోవచ్చు. దాంట్లో ఏమని ఇచ్చారు మీరు? ఎస్క్రూ చేయండి అంటే బ్యాంకులు మిమ్మల్ని నమ్మడం లేదు కాబట్టి బ్యాంకులు మీకు ఒక షరతును విధించాయి, ఎస్క్రూ అకౌంట్ అని. ఎస్క్రూ అంటే ఇద్దరు పెట్టినటువంటి అకౌంట్లో నేరుగా ఆ అకౌంట్లకే డబ్బులు వస్తాయి, ప్రభుత్వ ఖజానాలోకి రావు. వీళ్ళు ఏదైతే రెవెన్యూ సోర్స్ ఎక్సైజ్ అడిషనల్ ఎక్సైజ్ ట్యాక్స్ చూపించారో అది నేరుగా ఆ అకౌంట్లోకి పోవాలి అనేటువంటిది ఆ జీవో సారాంశం. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాష్ట్రం విధించే ఏ పన్నైనా సరే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్, అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోకి రావాలి అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి రావాల్సిన దాన్ని మీరు రాకుండానే ఎస్క్రూ చేసుకోండి అని ఒక జీవో ఇచ్చారు. దాన్ని మొన్న హైకోర్టులో ఛాలెంజ్ చేశారు వెలగపూడి రామకృష్ణ గారు. చేస్తే హైకోర్టులోకి వెళ్ళి మీరు ఏం చెప్పారు? తూచ్ అసలు మేము ఎస్క్రూ చేయమని చెప్పలేదు. ఇదో ఇది GO No. 92, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో. ఇందులో చాలా స్పష్టంగా ఎస్క్రూ చేయమని చెప్పి, లోన్ సర్వీసింగ్ షెల్ బి డన్ ఫ్రమ్ ది ARET రెవెన్యూస్ ఎస్క్రూ టు ది APSDC. ఇది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో. దీన్ని నమ్మాలి మేము, రాష్ట్ర ప్రభుత్వం మాకు అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్ ఈ జీవో. దీన్ని నిన్న హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే అడ్వకేట్ జనరల్ గారు వెళ్ళి ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు? తూచి అసలు మేము ఎందుకనంటే ఇది తప్పు చేశామని తెలుసుకున్నారు. రాష్ట్ర ఖజానాకు రాకుండా నేరుగా ఇవ్వడం కుదరదు కాబట్టి అబ్బే మేము అట్లాంటిది ఏం చేయలేదు, నేరుగా రాష్ట్ర ఖజానాకే డబ్బు వస్తుంది, రాష్ట్ర ఖజానా నుంచి వాళ్ళకి ఇస్తున్నామన్నారు. ఏది నిజం? జీవోలో ఒకటి చెప్తారు, కోర్టుకి వెళ్ళి ఇంకొకటి చెప్తారు, అసెంబ్లీకి చెప్పకుండా దాస్తారు. అసలు బ్యాంకులో మీరు ఏం సంతకం పెట్టారు? 25,000 కోట్ల రూపాయల
బ్యాంక్ గ్యారంటీని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాన్ని శాసనసభకు నిబంధనల ప్రకారం తెలియజెప్పకుండా ఎలా దాచారు? దీనికి ఏం సమాధానం చెప్తారు? దీన్ని మళ్ళీ వచ్చి మిమ్మల్ని అడగాల, అయ్యా మీరేం అప్పులు చేశారు మాకు చెప్పండి, అడిగితే సంవత్సరం పాటు సమాధానం ఇయ్యరు, గవర్నర్కి వెళ్ళి ఇస్తే మీకు తప్పు వచ్చిందా? అంత తప్పు కనపడిందా? మళ్ళీ మీ దగ్గర నీతి సూత్రాలు, పిఎస్సి చైర్మన్ ఎట్లా ఉండాలి, ప్రతిపక్షం ఎట్లా ఉండాలి? మేమేదో ఢిల్లీకి కేవలం 5 నిమిషాల ప్రెస్ మీట్ పెడితే మీరు ఇంత గగ్గోలు పడుతున్నారు, ఏదో ఢిల్లీకి వెళ్ళారు, ఢిల్లీకి లేఖ రాశారు. నేను ఇంతవరకు ఢిల్లీకి లేఖ రాలేదు, ఢిల్లీకి పోలేదు. ఢిల్లీ చుట్టూ ఎవరు ప్రదక్షిణలు తిరుగుతున్నారు? ఈ ప్రభుత్వంలో ఢిల్లీ చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూస్తోందే. మీరు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఖచ్చితంగా మీ మనసులో భాష అర్థమైంది, తప్పకుండా ఢిల్లీ వెళ్తాం. మీరు చెప్పిన దాన్ని ఈ ఢిల్లీ వెళ్ళి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీరు మేధావి, ఒక మేధావిగా మీరు ఇచ్చినటువంటి సలహాని మేము పాటిస్తాం, ఢిల్లీకి వెళ్తాం, మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ వివరిస్తాం. మేము ఎక్కడా కూడా మీరు అప్పు చేయొద్దు అని చెప్పలా. ప్రజలు మీకు ఓట్లేశారు, ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చారు. అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఎట్లా నడుపుతారు అనేటువంటిది, ఏ విధమైన పాలసీ తీసుకుంటారో మీ ఇష్టం. కానీ రాజ్యాంగం ప్రకారం మాత్రమే మీరు నడుచుకోవాలి అన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు. రాజ్యాంగం ఏం చెప్పింది? మీరు ఏం చేసినా శాసనసభకు చెప్పమంది, దాచారు. రేపు పొద్దున ఇంకో కథ చెప్తారు మీరు. ఏదో చెప్పారు మీరు ఏంటి ఇందాక, అంచు డాబు, పంచెలో డాబు లేదు, ఈ డాబులు డాబు సర్లు ఏంటో నాకు అర్థం కావడం లేదు. విషయం ఉండాలి, అసలు డాబులు డాబు సర్లు కాదు, విషయం కావాలి. అక్కడ మా దగ్గర ఏమంటారు, బుగ్గన కథలు, సారీ బుర్రకథలు అంటారు. బుర్రకథలు కాదు కావాల్సింది, వాటిని పేరు మార్చి ఇప్పుడు బుగ్గన కథలు అని చెప్పేటువంటి పరిస్థితులు తేవద్దు. మీరు అసెంబ్లీకి ఒకటి చెప్తారు, కోర్టుకు ఒకటి చెప్తారు, బ్యాంకులకు ఒకటి రాసిస్తారు, జీవోలు ఒకటి ఇస్తారు, అసలు ఏది నిజమని నమ్మాలి మేము? కమాన్, ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి ఆన్సర్ చేసి బుగ్గన గారు చెప్పండి, మీ జీవోని నమ్మాలా, మీరు ఇచ్చినటువంటి జీవోని నమ్మాలా, మీ ఏజీ గారు కోర్టుకు చెప్పిన దాన్ని నమ్మాలా, లేక శాసనసభకు దాచిన దాన్ని నమ్మాలా, లేక అసలు బ్యాంకుకి ఏమిచ్చారో అది కనుక్కోవాలా? రిలీజ్ చేయండి బ్యాంకుకి ఏమిచ్చారో, ఈ 25,000 కోట్ల రుణాన్ని ఏమిచ్చామో అనేటువంటి డాక్యుమెంట్ రిలీజ్ చేయండి. అసెంబ్లీ నుంచి ఎందుకు దాచారో రిలీజ్ చేయండి. అరే వింత పోకడలు, విచిత్రమైన పోకడలు ఎత్తుకుంటున్నారు మీరు. మీరు చాలా అద్భుతంగా చెప్పారేంటి, మీ రాష్ట్ర ప్రభుత్వం పర్ఫెక్ట్గా ఉందని. వి వాంట్, మీరు ఇట్లానే ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మేము ప్రశ్నించినప్పుడు మీరు మాకు సమాధానం చెప్పకపోయినా శాసనసభకు చెప్పాలి. నేను ఇంకోటి అడుగుతున్నా, మీరు చేసిన అప్పుల మొత్తాన్ని ఇట్లా 25,000 కోట్లు దాచినట్టు ఇంకెన్ని దాచారో? నేను దోచారనడం లేదు, మొన్న కూడా చాలా స్పష్టంగా చెప్పాను, 41,000 కోట్లకి మిస్అప్రాపరేషన్ జరిగిందని చెప్పలా, ప్రొసీజర్స్ ఫాలో కాలేదు అని చెప్పాను. మీరు ఇవాళ అదే చెప్పారు, పిఏజీ అదే చెప్పింది, కానీ దాన్ని తేలిక చేసే ప్రయత్నం చేసి ఈరోజు 25,000 కోట్ల రూపాయలని మీరు ప్రజలకి రాష్ట్ర శాసనసభకు తెలియకుండా దచ్చారు. ఈ 25,000 కోట్లు ఏంటి? మీకు పరిమితికి మించి చేసిన అప్పు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ పెట్టిందో ఆ ఎఫ్ఆర్బిఎం యాక్ట్లోనే మీరు ఎక్కువ డ్రా చేశారు కాబట్టి మీరు వెనక్కు కట్టండి అని చెప్పి ఒకవైపు కేంద్రం మీకు లేఖ రాస్తే దాన్ని తప్పంటున్నారు, ఫైన్, అది కేంద్రం మీరు తెలుసుకుంటారు. దానికి మించి అదనంగా 25,000 కోట్లకు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు. నాకు తెలిసి ఇప్పటికి 19,000 కోట్లు 20,000 కోట్లు మీరు డ్రా చేశారు. ఎంత డ్రా చేశారు మీరే చెప్పాలి, బికాజ్ పెద్ద వ్యవస్థ ఉంది మీరు. సో ఇట్లాంటి 25,000 కోట్లు ఎన్ని దాచారు? కమాన్, ఇవాళ మేము మిమ్మల్ని అడుగుతున్నాం, ఇది దాచారు, రేపు పొద్దున వచ్చి ఇంకో కథ చెప్తారు, అబ్బాయి ఇది బ్యాంక్ గ్యారంటీ కాదు ఇంకేదో అని. దాన్ని వింటాం, దాన్ని వింటాం. అల్టిమేట్లీ రాజ్యాంగం ప్రకారం ఏం చేయాలో ప్రతిపక్షంలో చేస్తాం మేము. ఇట్లాంటివన్నీ నేను ఒక్కటే బుగ్గన గారిని అడుగుతున్నా, మీరు చేసినటువంటి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, వివిధ కార్పొరేషన్లలో మీరు చేసినటువంటి అప్పుల్ని ఇకనైనా ప్రజల ముందు పెట్టండి. మీ ట్రాన్స్పరెన్సీ ప్రూవ్ చేసుకోండి. మేము మిమ్మల్ని ఏం అడగట్లేదు, చాలా చెప్పారు 400 రూపాయలు గ్రామీణ బ్యాంకులో లేకపోతే పొద్దునకు సరిచేస్తారని. మరి 25,000 కోట్లని ఎక్కడ దాచారు? ఎందుకు అకౌంట్స్లో చూపించలేకపోయారు మీరు? సో బుగ్గన గారు కొంచెం సీరియస్నెస్ తీసుకురండి. తేలిక చేసేటువంటి ప్రయత్నం, వ్యక్తుల్ని తేలిగ్గా మాట్లాడేటువంటి ఆలోచన విరమించుకోండి.
అది చాలా ఈజీగా చేయగలిగేది ఎవరైనా కానీ చాలా ఈజీగా మాట్లాడచ్చు, ఎవరినైనా మాట్లాడచ్చు, భారత రాష్ట్రపతి ప్రధాని వరకు కూడా ఎవరినైనా మాట్లాడచ్చు. కానీ మాకు సంస్కారం ఉంది, ప్రతి వ్యక్తిని గౌరవించడం నేర్చుకుంటాం మేము. ఒక సామాన్యమైనటువంటి వాడి వ్యక్తినే గౌరవించే వాళ్ళం మేము. ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి మీరు, మిమ్మల్ని గౌరవించమా. కానీ మీరు ప్రతిపక్షాల పట్ల, ప్రతిపక్ష నాయకుల పట్ల మీరు చేస్తున్నటువంటి మాటలేంటి? సో మేము అడిగేది చాలా స్పష్టంగా అడుగుతున్నాం మిమ్మల్ని, మీరు 25,000 కోట్ల రూపాయలు ఎందుకు దాచారు? ఇట్లా దాచినవి ఇంకా ఎన్నున్నాయి? దయచేసి అవన్నీ కూడా ప్రజల ముందుకు పెట్టండి. మీరేదో అడుగుతున్నారు సమాచారం మేము ఇస్తామని, ఏం చర్య తీసుకుంటారో చెప్పండి. మీ 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 ఫైనాన్స్ సెక్రటరీనా ఎవరైనా, ఫైనాన్స్ సెక్రటరీకి నేను లెటరు 6వ నెల కరెక్ట్గా సంవత్సరం పట్టింది మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వండి అని లేఖ రాస్తే రిప్లై ఇవ్వడానికి సమాచారం సంవత్సరం పట్టింది. ఆ మామూలుగా ఆర్టీఐ కింద అడిగితే 30 రోజుల్లో ఇవ్వాలి. ఎస్, ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం అంటేనే మాకు ఒక బాధ్యత అనేటువంటిది గుర్తుంది కాబట్టి మేము గౌరవంగా వేచి చూసాం. సంవత్సర కాలం పాటు మా సంయమనాన్ని కూడా మీరు తేలిక చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, కొత్త ప్రభుత్వం చేస్తారు అన్నటువంటి ఓపిక, కోవిడ్లో ఉంది ఓపిక అనేటువంటిది మేము పడితే మీరు తేలిక చేసే ప్రయత్నం చేస్తారా? దయచేసి 25,000 కోట్లను ఎందుకు దాచారు, ఇంకా ఎన్ని దాచారు సమాధానం చెప్పండి. కోర్టుకు ఒకటి చెప్పారు, జీవో ఒకటి ఇచ్చారు, అసెంబ్లీని దాచారు, అసలు బ్యాంకులకు ఏం సంతకం పెట్టారు? ఇవన్నింటితో పాటు మీ ట్రాన్స్పరెన్సీని ప్రూవ్ చేయాలంటే మీ కార్పొరేషన్లని తీసుకున్న అప్పులన్నింటినీ కూడా ఇవ్వమంటున్నాం. లేదు మీరు ఇచ్చిన సలహానే పాటిస్తాం, ఢిల్లీకి వెళ్తాం, ఢిల్లీలో ఉన్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ద్వారా బ్యాంకులన్నింటినీ అడుగుతాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన అప్పులేంటో చెప్పండి అని అవసరమైతే ఆర్బీఐకి తెలియజేస్తాం. మీరు ఇవ్వనప్పుడు మా ముందున్న మార్గాలు ఏంటి? సంవత్సర కాలం వెయిట్ చేయలేం కదా ప్రతిసారి. గవర్నర్తో 5 నిమిషాలు కలిస్తే మీరు బెంబేలెత్తుతున్నారు, 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే 55 నిమిషాలు వివరణ ఇస్తున్నారు. బీ ట్రాన్స్పరెంట్. బుగ్గన గారిని దయచేసి నేను కోరేది ఒక్కటే, ప్రజల దగ్గర దాచొద్దండి. మీరు అప్పు చేయడాన్ని తప్పు చేయడం లేదు, తప్పు పట్టడం లేదు. మేము ప్రభుత్వాలు అనేటువంటివి అప్పు చేయాలి, అభివృద్ధి చేయాలి, అది దట్స్ యువర్ రైట్. కానీ చేసిన అప్పుని రాజ్యాంగబద్ధంగా చూపించాలి అనేటువంటిది మాత్రమే మేము ఇవాళ కోరుతున్నాం. ఇవాళ ఇదేదో ప్రైవేట్ ఖజానా కాదు, బుగ్గన రాజేంద్రనాథ్దో పయ్యావుల కేశవ్తో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు ఉల్లంఘించారు అనేటువంటిది సాక్షాత్తు పిఐజీ చెప్పింది. దాన్ని తప్పుపడుతున్నారు, మేము మాట్లాడితే మాకు తెలియదు అంటున్నారు, కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే వాళ్ళకి అర్థం చేసుకోలేదంటున్నారు. మీరు ఒక్కరే, ఎస్, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఒక్కరే అర్థం చేసుకోగలిగింది, రాష్ట్ర ఖజానాని కూడా పర్ఫెక్ట్గా నడుపుతున్నది మీరు, మీ ప్రభుత్వమే. వీ హ్యావ్ నో రిజర్వేషన్స్. మరి ఇదేం చేశారు 25,000 కోట్లు? దీనికి రేపు ఏం చెప్తారో వెయిట్ చూస్తాం. ఇంకా చాలా ఉన్నాయి, ఈ ఈ ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రజానీకానికి ముందు రాజ్యాంగం ఎన్ని రకాలుగా మీరు విభేదించారో అన్నీ కొనసాగుతూనే ఉంటాయి. మీరు పీడీ అకౌంట్లు అన్నారు, తప్పులన్నీ గత ప్రభుత్వాన్ని అంటున్నారు. ఏంది సిఎఫ్ఎంఎస్ తప్పు అంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ఈరోజు సిఎఫ్ఎంఎస్ బ్యూటిఫుల్ మోడళ్లను అన్ని దగ్గర రెప్లికేట్ చేస్తే దాన్ని తప్పు. మరి తప్పు చేస్తే ఆ రోజు పిఎస్సి చైర్మన్గా మీరు ఆనాటి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? మీరే ఉన్నారు కదా ప్రతిపక్షంలో, మీ నాయకులు ప్రశ్నించవచ్చు, పిఎస్సి చైర్మన్గా మీరు ప్రశ్నించవచ్చు. నేను గవర్నర్ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను, నేను ఒక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు దాచినటువంటి విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాను అని. పిఎస్సి చైర్మన్గా రేపు పిలుస్తాం, చెప్పమనండి మీ వాళ్ళని, మీరు సహకరించండి. రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేసింది అనేటువంటిది తప్పకుండా మీ ఆలోచనను అమలు చేస్తాం. తొందరలోనే పిఎస్సి చైర్మన్గా నేను మీటింగ్ పిలుస్తాను, మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని వచ్చి ఆల్ కార్పొరేషన్స్ ఎవరెవరు ఏమేమి అప్పులు చేశారు, ఏమేమి బ్యాంకుల నుంచి తెచ్చారో ట్రాన్స్పరెంట్గా ఇవ్వనండి. చాలా సంతోషం, అదేదో సామెత చెప్పినట్టు కోడలు ఎవరినో కంటానంటే అత్తొద్దంటున్నా అన్నట్టు మీరు ముందుకు వచ్చి సమాచారాన్ని పిఎస్సికి పిలిచి ఇస్తాము అని అంటే మేము ఎందుకు వద్దంటాం? తప్పకుండా పిఎస్సి తరఫున పిలుస్తాం. బీ ట్రాన్స్పరెంట్, మీరు సమాచారాన్ని ఇవ్వండి. ఆ రోజున మీరు నిజంగా బ్రహ్మాండంగా చేసిందంటే నేనే అభినందిస్తాను, బుగ్గన గారు అద్భుతంగా చేశారు అని. లేకపోతే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో మీరుంటారు. థ్యాంక్ యూ, కాపీలన్నీ మీకు ఇస్తాం. యా, ఇవాళ 25 సంవత్సరాలు నేను శాసనసభలో ఉన్నాను,
శాసనసభ అనేటువంటిది చాలామందిని చూసి నేర్చుకున్నాను నేను. బుగ్గన గారికి ఆయన ఏదో చెప్పాడు, నాకు గురువు ఎవరైనా సోమయాజులు గారు ఉన్నారు, సోమయాజులు గారు చెప్పారని. సోమయాజులు గారు గురువు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీలో నా గురించి ఏం చెప్పారో ఒక్కసారి బుగ్గన గారిని చూడమంటున్నా. సో ఐ డోంట్ నీడ్ ఎనీబడీ ఎల్స్ సర్టిఫికేట్. మీ నాయకుడు శాసనసభలో రాజశేఖర రెడ్డి గారు నా గురించి ఏం మాట్లాడారో చూడండి. మీరే చెప్పారు కదా ఆయన ఎవరో సోమయాజులు గారు మీ గురువు అని. ఆయన గురువు రాజశేఖర రెడ్డి గారు కదా, ఆయన ఏం చెప్పాడో తెలుసుకోండి. మీరు అడిగిన ప్రశ్నకి ఇది నా సమాధానం. సార్ అది చాలా చిన్న విషయం. ఫైనాన్స్ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకోవాలా అని మీరు వేసిన ప్రశ్న చాలా చిన్న విషయం. ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులు, 25,000 కోట్ల రూపాయల్ని శాసనసభ ముందు దాచినటువంటి విషయం బహుశా భారతదేశ చరిత్రలో నాకున్నటువంటి కొద్దిపాటి అవగాహనతో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి సాహసం. మంత్రి గారికి తెలిసి జరిగిందా? నేను వస్తున్నా. మంత్రి గారికి తెలిసి జరిగిందా? ముఖ్యమంత్రి గారికి చెప్పి చేశారా లేక ఆర్థిక కార్యదర్శి గారు స్వయంగా నిర్ణయం తీసుకున్నారా? టైం విల్ డిసైడ్. అందరం తప్పే, పిఏజీ తప్పు, కోర్టులు తప్పు, మీడియా తప్పు, ప్రతిపక్షాలు తప్పు, మేము ఒక్కటే కరెక్ట్. ఎవరు కరెక్ట్ అనేటువంటిది రాజ్యాంగం డెఫినెట్గా తెలుస్తుంది. నెక్స్ట్ నేను చాలా స్పష్టంగా చెప్పా, ఒక శాసనసభ్యుడిగా నేను తీసుకొచ్చినటువంటి వివరాలని గవర్నర్ ముందు పెట్టాను. ఇవాళ ఆయనే నాకు సలహా ఇచ్చాడు, రా సాక్షాత్తు మంత్రి గారు పిఏసీ చైర్మన్గా మీరు సమాచారాన్ని కోరండి ఇస్తామన్నాడు. నాకు గతంలో నా అనుభవాన్ని చెప్పాను, సంవత్సర కాలం వెయిట్ చేశాను, మీకు డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నా. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా ఫాలో అవుతాను, నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ వాళ్ళకి ఎప్పుడు కన్వీనియంటో అయ్యా ఆర్థిక శాఖ వాళ్ళు రాండి మీ సమాచారాన్ని ఇవ్వండి అని అడుగుతాను, సహకరిస్తారా లేదా అనేటువంటిది ఆ రోజు ప్రజలు తెలుసుకుంటారు కదా. ఆయన ఇచ్చినటువంటి సలహా నుంచి ఆయన శాఖని సహకరించమంటాడా వెనక్కి పొమ్మంటాడా అనేటువంటిది రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. నేను చెప్పలేదండి, ఆర్థిక శాఖ మంత్రి గారు మీరేదో ఢిల్లీకి లెటర్ రాశారు, మీరేదో ఢిల్లీకి వెళ్ళారు అని అంటే నేను చెప్పా అయ్యా నేను కేవలం గవర్నర్ దగ్గర కలిసి 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే 55 నిమిషాలు చెప్పావు, నీ సలహా తప్పకుండా పాటిస్తాను. ఖచ్చితంగా అంత తెలివైన వాడు సార్ నాకు సలహా ఇచ్చినప్పుడు ఎవరెవరి దగ్గర ఢిల్లీ కంటే ఎవరి దగ్గరికి వెళ్తాము, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాము, ఆర్బీఐ దగ్గరికి వెళ్తాము, ఆ పిఎస్సికి వెళ్తాము. ఆయన ఇచ్చిన సలహా తప్పకుండా పాటిస్తాను, వెళ్ళన్నింటి దగ్గరికి వెళ్తాం. ఈ రాష్ట్ర ప్రజానీకం కోసమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది, ఈ రాష్ట్రం కోసమే సంవత్సర కాలం వెయిట్ చేశాం. సంవత్సర కాలం, 1 లాంగ్ ఇయర్ నా డాక్యుమెంట్ చెప్తుంది, నేను కాదు, వాళ్ళ దగ్గర రబ్బర్ స్టాంప్ కూడా ఉంటుంది. ఇది ఎంతమంది దృష్టిలో ఉందో కూడా తెలుసు. ఈ డాక్యుమెంట్, ఈ సమాచారాన్ని నేను అడిగాను, దీన్ని ప్రభుత్వం ఇవ్వడం లేదు అని ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ తెలుసు. 1 లాంగ్ ఇయర్ వెయిట్ చేశాం బికాజ్ వీఆర్ కన్సర్న్డ్. ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల, రాష్ట్ర ప్రజానీకం పట్ల మాకు కూడా కమిట్మెంట్ ఉంది, బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాల్సింది మీరు, నడిపే ప్రయత్నం మేము చేయడం లేదు. కానీ నడిపేది ఏదో రాజ్యాంగబద్ధంగా నడపండి, గాడి తప్పినప్పుడు చూపించేటువంటి ప్రయత్నం ప్రతిపక్షంగా మాకుంది, మేము చేస్తున్నాం తప్పకుండా. ఆయన చాలా మేధావినని ఆయన భావిస్తే తప్పకుండా ఆయన పాటికి ఆయన నడపచ్చు. కానీ ఇక్కడ అందరం కూడా నా మేధావి ఇంకో మేధావి కాదు, రాజ్యాంగబద్ధంగా నడవాలి. ఆ రాజ్యాంగబద్ధంగా నడిచేటట్టు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నేను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆదాయాన్ని పెంచుకోవాల్సినటువంటి మీరు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోలేకుండా మీరు గత ప్రభుత్వాన్ని దోషిగా చూపడంలో తప్పేంటి? ఎస్, మీకన్నా గొప్పగా చేసే సంక్షేమ ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. పక్కనున్నటువంటి రాష్ట్రం మీతో పోటీపడి చేస్తోంది కదా, పక్కనున్నటువంటి రాష్ట్రం మీతో పోటీపడి చేస్తోంది, ఇంకా ఎన్నో రాష్ట్రాలు చేస్తున్నాయి, వాళ్ళన్నీ కూడా రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నారు కదా, ఎవరు దాచిపెట్టట్లేదు కదా. మేము అడిగేది యు డూ ఎనీథింగ్, ప్రజలు మీకు ఓట్లేశారు,
ప్రజలు మీ ప్రభుత్వానికి ఓట్లు వేసినప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలో మీ ఇష్టం. అయితే ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా నడవాల్సిందే. దాంట్లో డీవియేషన్లు వచ్చాయి, చూపించాం. సో 5 నిమిషాలు గవర్నర్ ప్రెస్ మీట్కి 55 నిమిషాలు చెప్పినా సమాధానం చెప్పకపోవడం బాధేసింది. ఒక వ్యక్తిగా మేము అందరినీ గౌరవిస్తాం, ఆర్థిక శాఖ మంత్రిగా మరింత గౌరవిస్తాం, రాయలసీమ వ్యక్తిగా మరింత గౌరవిస్తాం, కానీ ప్రజలకు మాత్రం జవాబుదారీగా ఉండాలి అనేటువంటిది ఖచ్చితంగా చెప్తాం. మీకు అందరూ తప్పు అనేటువంటి భావన మానండి, మేము ఒక్కటి కరెక్టు అనేటువంటి భావన మానండి, నిజాలు ప్రజల వద్దకు దాయొద్దండి. రేపు పొద్దున మీరు ఏం రిలీజ్ చేస్తారో విల్ వెయిట్ ఫర్ ఇట్. బ్యాంక్ డాక్యుమెంట్ ఏం సంతకం పెట్టారో చెప్తే మీ 4 వర్షన్స్ బయటకు వస్తాయి. జీవోలో ఏం చెప్పారు, కోర్టుకి ఏం చెప్పారు, బ్యాంకుకి ఏం చెప్పారు, అసెంబ్లీ దగ్గర ఏం దాచారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. విల్ వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. గతంలో మేము గవర్నర్కి ఇచ్చినటువంటి లేఖ మీద ఆయన చాలా తేలిగ్గా మాట్లాడే ప్రయత్నం చేశారు. అదేదో అంశమే కాదన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేశాడు. వ్యక్తుల్ని మరింత తేలిక చేసేటువంటి ప్రయత్నం చేశాడు. నేను ప్రభుత్వాన్ని మంత్రి గారిని ఒకటే కోరుతున్నా, మీకు వ్యక్తులంటే గౌరవం లేకపోతే ఫైన్, పర్లేదు, కానీ వ్యవస్థలన్నా గౌరవించడం నేర్చుకోండి. చాలా తేలిగ్గా మాట్లాడారు. మీకు సీరియస్నెస్ లేదా, లేక మీ ప్రభుత్వానికే సీరియస్నెస్ లేదా? ఓ 41,000 కోట్లకు సంబంధించినటువంటి అంశం అంటే ఏదో 400 అకౌంట్లు, మీరు చాలా తేలిగ్గా మాట్లాడతారేంటి? మీరు ఒక్కరే ప్రపంచంలో మేధావి. సిఏజీ తప్పు చెప్పింది, ఢిల్లీ వాడు అర్థం చేసుకోలేదు మా అకౌంట్స్, ప్రతిపక్షానికి లెక్కలే రావు, నేను చెప్పింది మాత్రమే కరెక్టు, కామన్ సెన్స్ లేదు. ఎస్ వి అండర్స్టాండ్, కామన్ సెన్స్ ఇస్ నాట్ సో కామన్. అది ఎంతమందికి ఉందో లేదో మాకు తెలియదు, కానీ అందరూ తప్పే, అన్ని వ్యవస్థలు తప్పే, పిఏజీ తప్పే, ఢిల్లీలో ఎక్స్పెండిచర్ శాఖ తప్పే, మీడియా తప్పే, ప్రతిపక్షాలు తప్పే, మీరు చెప్పింది మాత్రమే కరెక్ట్, మీరే మేధావులు. ఎస్ మిమ్మల్ని మేధావులు అనడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేదు, మాకేం భేషజాలు, కానీ మీరు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా. మేము ఎక్స్పెక్టెడ్ సమ్ డీసెంట్ రిప్లై. ఇదిగో ఎస్ ఈ రకమైనటువంటి మేమేం చెప్పాం, గవర్నర్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చి కేవలం 7 నిమిషాలు నేను మాట్లాడిన ప్రెస్ మీటు, 55 నిమిషాల సేపు మీరు మాట్లాడారు, ఎక్కడైనా వివరణ ఇచ్చారా? పొలిటికల్ ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేశారు మీరు. ఆ టైం ఏదో ఇదిగో ఇది జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేసింటే వీ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ. నేను 3 రోజుల తర్వాత వచ్చి మాట్లాడుతున్నాను, ఏ డోన్లో మీడియా లేదా, కర్నూలులో మీడియా లేదా, నిన్న మొన్న మీరు మీడియాలో కనపడలేదా, ఏ రకమైన సమాధానం చెప్పాలి అనేటువంటిది 4 రోజుల పాటు మీ అధికారులు కసరత్తు చేసిస్తే దాన్ని తేలిక చేసేటువంటి ప్రయత్నం ఈరోజు మీరు చేసేటువంటి ప్రయత్నం మీరు చేశారు. ఇవాళ నేను మంత్రి గారిని ఒకటే అడుగుతున్నా, పిఎస్సి చైర్మన్ గారు అడిగితే ఎవరు సమాచారం ఇవ్వరు ఈ ప్రభుత్వంలో ఏమైనా ఇస్తామని? ఒక లేఖ చూపిస్తున్నా, మీ అందరు కాపీలు ఇస్తా. ఈ ప్రభుత్వానికి 17/6/2020 17/6/2020 ఈ ప్రభుత్వాన్ని ఒకటి అడిగాను. స్పెసిఫిక్గా ఏంటి? ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ని అడిగాను, వారితో పాటు చీఫ్ సెక్రటరీని అడిగాను. ఏమని? మీరు ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీలు ఎన్ని, లోన్స్ ఎన్ని, కార్పొరేషన్లకు ఇచ్చినవన్నీ అని. మీరు రిప్లై ఎప్పుడు ఇచ్చారు మీ ప్రభుత్వం? 7 లెటర్లు అసెంబ్లీ సెక్రటరీ రాస్తే రిమైండర్స్, 1/7/2021 అంటే 15 రోజులు తక్కువ, 1 సంవత్సరం, 15 రోజులు ఎక్కువ, 6 నెలలు అడిగితే 7 నెలలు, 1 సంవత్సరం మీరు రిప్లై ఇవ్వడానికి తీసుకున్నారు. ఇది మీరు పిఏసీకి ఇచ్చేది, మీరేదో గొప్పగా చెప్తున్నారు సమాచారం ఇస్తున్నామని. ఇవాళ నేను చెప్తున్నా, ఎందుకు మేము ఇన్ని ప్రయత్నాలు చేసి గవర్నర్ను కలిసాము అని అంటే, ఇది ఒక పుస్తకం, అసెంబ్లీ బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టేటువంటి Volume 5/2, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీస్ ఇందులో పొందుపరచాలి. ఇది శాసనసభకు విధిగా ప్రభుత్వం జత చేసేటువంటి డాక్యుమెంట్. నేను అడిగిన దానికి ఇందులో ఏం రాశారు లెటరు?
మేము ఒకే ఒక్క లైన్లో రిప్లై ఇచ్చాడు. సంవత్సరం తర్వాత మేము అసెంబ్లీకి 5/2 అనెక్షన్ ఇచ్చాము, దాంట్లో చూసుకోండి అని. చాలా గొప్ప రిప్లై సంవత్సరం తర్వాత. ఇది నాకు తెలీదా? 20 సంవత్సరాలు శాసనసభలో ఉన్నవాడిని ఏ డాక్యుమెంట్ ఎత్తుక్కోవాలని తెలీదా? ఎందుకు అడిగానో ఇవాళ మీకు చెప్తున్నా. ఇవాళ ఈ డాక్యుమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక్క రూపాయి అప్పైనా ఇవ్వాల్సిందే, ఒక రూపాయి బ్యాంక్ గ్యారెంటీ అయినా ఇవ్వాల్సిందే. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి 25,000 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చినా శాసనసభకు తెలియకుండా దాచారు. ఈ పుస్తకంలో దాని ప్రస్తావన లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం దా జీవో కాపీలు కింద ప్రింట్అవుట్ మీకు రిలీజ్ చేస్తున్నాం. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి కార్పొరేషన్కి మీరు అందరూ వినే ఉంటారు, 25,000 కోట్ల రూపాయలని మీరు అప్పుగా తీసుకోండి, దానికి మా ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుంది అనేటువంటిది. ఫైన్, దాంట్లో తప్పేం లేదు. ప్రభుత్వం అనేక సంస్థల నుంచి అప్పు చేస్తుంటుంది, అనేక కార్యక్రమాలకు మీరు అప్పు చేశారనుకోవచ్చు. దాంట్లో ఏమని ఇచ్చారు మీరు? ఎస్క్రూ చేయండి అంటే బ్యాంకులు మిమ్మల్ని నమ్మడం లేదు కాబట్టి బ్యాంకులు మీకు ఒక షరతును విధించాయి, ఎస్క్రూ అకౌంట్ అని. ఎస్క్రూ అంటే ఇద్దరు పెట్టినటువంటి అకౌంట్లో నేరుగా ఆ అకౌంట్లకే డబ్బులు వస్తాయి, ప్రభుత్వ ఖజానాలోకి రావు. వీళ్ళు ఏదైతే రెవెన్యూ సోర్స్ ఎక్సైజ్ అడిషనల్ ఎక్సైజ్ ట్యాక్స్ చూపించారో అది నేరుగా ఆ అకౌంట్లకు పోవాలి అనేటువంటిది ఆ జీవో సారాంశం. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాష్ట్రం విధించే ఏ పన్నైనా సరే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్, అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోకి రావాలి అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి రావాల్సిన దాన్ని మీరు రాకుండానే ఎస్క్రో చేసుకోండి అని ఒక జీవో ఇచ్చారు. దాన్ని మొన్న హైకోర్టులో ఛాలెంజ్ చేశారు వెలగపూడి రామకృష్ణ గారు. చేస్తే హైకోర్టులోకి వెళ్ళి మీరు ఏం చెప్పారు? తూచ్ అసలు మేము ఎస్క్రూ చేయమని చెప్పలేదు. ఇదో ఇది జీవో నంబర్ 92, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో. ఇందులో చాలా స్పష్టంగా ఎస్క్రూ చేయమని చెప్పి లోన్ సర్వీసింగ్ షెల్ బి డన్ ఫ్రమ్ ది ఏఆర్ఈటీ రెవెన్యూస్ ఎస్క్రూ టు ది ఏపీఎస్డిసి. ఇది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో. దీన్ని నమ్మాలి మేము? రాష్ట్ర ప్రభుత్వం మాకు అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్ ఈ జీవో. దీన్ని నిన్న హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే అడ్వకేట్ జనరల్ గారు వెళ్ళి ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు? తూచి అసలు మేము ఎందుకనంటే ఇది తప్పు చేశామని తెలుసుకున్నారు. రాష్ట్ర ఖజానాకు రాకుండా నేరుగా ఇవ్వడం కుదరదు కాబట్టి అబ్బేబ్బేబ్బే మేము అట్లాంటిది ఏం చేయలేదు, నేరుగా రాష్ట్ర ఖజానాకే డబ్బు వస్తుంది, రాష్ట్ర ఖజానా నుంచి వాళ్ళకి ఇస్తున్నామన్నారు. ఏది నిజం? జీవోలో ఒకటి చెప్తారు, కోర్టుకి వెళ్ళి ఇంకొకటి చెప్తారు, అసెంబ్లీకి చెప్పకుండా దాస్తారు. అసలు బ్యాంకులో మీరు ఏం సంతకం పెట్టారు? 25,000 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీని రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాన్ని శాసనసభకు నిబంధనల ప్రకారం తెలియజెప్పకుండా ఎలా దాచారు? దీనికి ఏం సమాధానం చెప్తారు? దీన్ని మళ్ళీ వచ్చి మిమ్మల్ని అడగాల, అయ్యా మీరేం అప్పులు చేశారు మాకు చెప్పండి. అడిగితే సంవత్సరం పాటు సమాధానం ఇయ్యరు. గవర్నర్కి వెళ్ళి ఇస్తే మీకు తప్పు వచ్చిందా? అంత తప్పు కనపడిందా? మళ్ళీ మీ దగ్గర నీతి సూత్రాలు, పిఎస్సీ చైర్మన్ ఎట్లా ఉండాలి, ప్రతిపక్షం ఎట్లా ఉండాలి? మేమేదో ఢిల్లీకి కేవలం 5 నిమిషాల ప్రెస్ మీట్ పెడితే మీరు ఇంత గగ్గోలు పడుతున్నారు, ఏదో ఢిల్లీకి వెళ్ళారు, ఢిల్లీకి లేఖ రాశారు. నేను ఇంతవరకు ఢిల్లీకి లేఖ రాలేదు, ఢిల్లీకి పోలేదు. ఢిల్లీ చుట్టూ ఎవరు ప్రదక్షిణలు తిరుగుతున్నారు? ఈ ప్రభుత్వంలో ఢిల్లీ చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూస్తోందే. మీరు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఖచ్చితంగా మీ మనసులో భాష అర్థమైంది, తప్పకుండా ఢిల్లీ వెళ్తాం. మీరు చెప్పిన దాన్ని ఈ ఢిల్లీ వెళ్ళి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీరు మేధావి, ఒక మేధావిగా మీరు ఇచ్చినటువంటి సలహాని మేము పాటిస్తాం, ఢిల్లీకి వెళ్తాం, మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ వివరిస్తాం. మేము ఎక్కడా కూడా మీరు అప్పు చేయొద్దు అని చెప్పలా. ప్రజలు మీకు ఓట్లేశారు, ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చారు. అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఎట్లా నడుపుతారు అనేటువంటిది, ఏ విధమైన పాలసీ తీసుకుంటారో మీ ఇష్టం. కానీ రాజ్యాంగం ప్రకారం మాత్రమే మీరు నడుచుకోవాలి అన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు. రాజ్యాంగం ఏం చెప్పింది? మీరు ఏం చేసినా శాసనసభకు చెప్పమంది, దాచారు. రేపు పొద్దున ఇంకో కథ చెప్తారు మీరు. ఏదో చెప్పారు మీరేంటి ఇందాక, అంచుడాబు
పంచలో డాబు లేదు, ఈ డాబులు డాబు సర్లు ఏంటో నాకు అర్థం కావడం లేదు. విషయం ఉండాలి, అసలు డాబులు డాబు సర్లు కాదు, విషయం కావాలి. అక్కడ మా దగ్గర ఏమంటారు, బుగ్గన కథలు, సారీ బుర్రకథలు అంటారు. బుర్రకథలు కాదు కావాల్సింది, వాటిని పేరు మార్చి ఇప్పుడు బుగ్గన కథలు అని చెప్పేటువంటి పరిస్థితులు తేవద్దు. మీరు అసెంబ్లీకి ఒకటి చెప్తారు, కోర్టుకు ఒకటి చెప్తారు, బ్యాంకులకు ఒకటి రాసిస్తారు, జీవోలు ఒకటి ఇస్తారు, అసలు ఏది నిజమని నమ్మాలి మేము? కమాన్, ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి ఆన్సర్ చేసి బుగ్గన గారు చెప్పండి, మీ జీవోని నమ్మాలా, మీరు ఇచ్చినటువంటి జీవోని నమ్మాలా, మీ ఏజీ గారు కోర్టుకి చెప్పిన దాన్ని నమ్మాలా, లేక శాసనసభకు దాచిన దాన్ని నమ్మాలా, లేక అసలు బ్యాంకుకి ఏమిచ్చారో అది కనుక్కోవాలా? రిలీజ్ చేయండి, బ్యాంకుకి ఏమిచ్చారో ఈ 25,000 కోట్ల రుణాన్ని ఏమిచ్చామో అనేటువంటి డాక్యుమెంట్ రిలీజ్ చేయండి. అసెంబ్లీ నుంచి ఎందుకు దాచారో రిలీజ్ చేయండి. అరే వింత పోకడలు, విచిత్రమైన పోకడలు ఎత్తుకుంటున్నారు మీరు. మీరు చాలా అద్భుతంగా చెప్పారేంటి, మీ రాష్ట్ర ప్రభుత్వం పర్ఫెక్ట్గా ఉందని. వివాంట్ మీరు ఇట్లానే ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మేము ప్రశ్నించినప్పుడు మీరు మాకు సమాధానం చెప్పకపోయినా శాసనసభకు చెప్పాలి. నేను ఇంకోటి అడుగుతున్నా, మీరు చేసిన అప్పుల మొత్తాన్ని ఇట్లా 25,000 కోట్లు దాచినట్టు ఇంకెన్ని దాచారో? నేను దోచారనడం లేదు, మొన్న కూడా చాలా స్పష్టంగా చెప్పాను, 41,000 కోట్లకి మిస్అప్రాపరేషన్ జరిగిందని చెప్పలా, ప్రొసీజర్స్ ఫాలో కాలేదు అని చెప్పాను. మీరు ఇవాళ అదే చెప్పారు, పిఏజీ అదే చెప్పింది, కానీ దాన్ని తేలిక చేసే ప్రయత్నం చేసి ఈరోజు 25,000 కోట్ల రూపాయలని మీరు ప్రజలకి రాష్ట్ర శాసనసభకు తెలియకుండా దాచారు. ఈ 25,000 కోట్లు ఏంటి? మీకు పరిమితికి మించి చేసిన అప్పు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ పెట్టిందో ఆ ఎఫ్ఆర్బిఎం యాక్ట్లోనే మీరు ఎక్కువ డ్రా చేశారు కాబట్టి మీరు వెనక్కు కట్టండి అని చెప్పి ఒకవైపు కేంద్రం మీకు లేఖ రాస్తే దాన్ని తప్పంటున్నారు, ఫైన్, అది కేంద్రం మీరు తెలుసుకుంటారు. దానికి మించి అదనంగా 25,000 కోట్లకు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు. నాకు తెలిసి ఇప్పటికి 19,000 కోట్లు 20,000 కోట్లు మీరు డ్రా చేశారు. ఎంత డ్రా చేశారు మీరే చెప్పాలి, బికాజ్ పెద్ద వ్యవస్థ ఉంది మీరు. సో ఇట్లాంటి 25,000 కోట్లు ఎన్ని దాచారు? కమాన్, ఇవాళ మేము మిమ్మల్ని అడుగుతున్నాం, ఇది దాచారు, రేపు పొద్దున వచ్చి ఇంకో కథ చెప్తారు, అబ్బాయి ఇది బ్యాంక్ గ్యారంటీ కాదు ఇంకేదో అని. దాన్ని వింటాం, దాన్ని వింటాం. అల్టిమేట్లీ రాజ్యాంగం ప్రకారం ఏం చేయాలో ప్రతిపక్షంలో చేస్తాం మేము. ఇట్లాంటివన్నీ నేను ఒక్కటే బుగ్గన గారిని అడుగుతున్నా, మీరు చేసినటువంటి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, వివిధ కార్పొరేషన్లలో మీరు చేసినటువంటి అప్పుల్ని ఇకనైనా ప్రజల ముందు పెట్టండి. మీరు ట్రాన్స్పరెన్సీ ప్రూవ్ చేసుకోండి. మేము మిమ్మల్ని ఏం అడగట్లేదు, మీరు చాలా చెప్పారు 400 రూపాయలు గ్రామీణ బ్యాంకులో లేకపోతే పొద్దునకు సరి చేస్తారని. మరి 25,000 కోట్లని ఎక్కడ దాచారు? ఎందుకు అకౌంట్స్లో చూపించలేకపోయారు మీరు? సో బుగ్గన గారు కొంచెం సీరియస్నెస్ తీసుకురండి. తేలిక చేసేటువంటి ప్రయత్నం, వ్యక్తుల్ని తేలిగ్గా మాట్లాడేటువంటి ఆలోచన విరమించుకోండి. అది చాలా ఈజీగా చేయగలిగేది ఎవరైనా కానీ చాలా ఈజీగా మాట్లాడచ్చు, ఎవరినైనా మాట్లాడచ్చు, భారత రాష్ట్రపతి ప్రధాని వరకు కూడా ఎవరినైనా మాట్లాడచ్చు. కానీ మాకు సంస్కారం ఉంది, ప్రతి వ్యక్తిని గౌరవించడం నేర్చుకుంటాం మేము. ఒక సామాన్యమైనటువంటి వారి వ్యక్తినే గౌరవించే వాళ్ళం మేము. ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి మీరు, మిమ్మల్ని గౌరవించమా. కానీ మీరు ప్రతిపక్షాల పట్ల, ప్రతిపక్ష నాయకుల పట్ల మీరు చేస్తున్నటువంటి మాటలేంటి? సో మేము అడిగేది చాలా స్పష్టంగా అడుగుతున్నాం మిమ్మల్ని, మీరు 25,000 కోట్ల రూపాయలను ఎందుకు దాచారు? ఇట్లా దాచినవి ఇంకా ఎన్నున్నాయి? దయచేసి అవన్నీ కూడా ప్రజల ముందుకు పెట్టండి. మీరేదో అడుగుతున్నారు సమాచారం మేము ఇస్తామని, ఏం చర్య తీసుకుంటారో చెప్పండి. మీ 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 ఫైనాన్స్ సెక్రటరీనా ఎవరైనా, ఫైనాన్స్ సెక్రటరీకి నేను లెటరు 6వ నెల కరెక్ట్గా సంవత్సరం బట్టింది మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వండి అని లేఖ రాస్తే రిప్లై ఇవ్వడానికి సమాచారం సంవత్సరం బట్టింది. ఆ మామూలుగా ఆర్టీఐ కింద అడిగితే 30 రోజుల్లో ఇవ్వాలి. ఎస్, ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం అంటేనే మాకు ఒక బాధ్యత అనేటువంటిది గుర్తుంది కాబట్టి మేము గౌరవంగా వేచి చూసాం. సంవత్సర కాలం పాటు మా సంయమనాన్ని కూడా మీరు తేలిక చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, కొత్త ప్రభుత్వం చేస్తారు అన్నటువంటి ఓపిక, కోవిడ్లో ఉంది ఓపిక అనేటువంటిది మేము పడితే మీరు తేలిక చేసే ప్రయత్నం చేస్తారా? దయచేసి 25,000 కోట్లను ఎందుకు దాచారు, ఇంకా ఎన్ని దాచారు సమాధానం చెప్పండి. కోర్టుకు ఒకటి చెప్పారు, జీవో ఒకటి ఇచ్చారు, అసెంబ్లీని దాచారు,
అసలు బ్యాంకులకు ఏం సంతకం పెట్టారు? ఇవన్నింటితో పాటు మీ ట్రాన్స్పరెన్సీని ప్రూవ్ చేయాలంటే మీ కార్పొరేషన్లని తీసుకున్న అప్పులన్నింటినీ కూడా ఇవ్వమంటున్నాం. లేదు, మీరిచ్చిన సలహానే పాటిస్తాం, ఢిల్లీకి వెళ్తాం, ఢిల్లీలో ఉన్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ద్వారా బ్యాంకులన్నింటినీ అడుగుతాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన అప్పులేంటో చెప్పండి అని అవసరమైతే ఆర్బీఐకి తెలియజేస్తాం. మీరు ఇవ్వనప్పుడు మా ముందున్న మార్గాలు ఏంటి? సంవత్సర కాలం వెయిట్ చేయలేం కదా ప్రతిసారి. గవర్నర్తో 5 నిమిషాలు కలిస్తే మీరు బెంబేలెత్తుతున్నారు, 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే 55 నిమిషాలు వివరణ ఇస్తున్నారు. బీ ట్రాన్స్పరెంట్. బుగ్గన గారిని దయచేసి నేను కోరేది ఒక్కటే, ప్రజల దగ్గర దాచొద్దండి. మీరు అప్పు చేయడాన్ని తప్పు చేయడం లేదు, తప్పు పట్టడం లేదు. మేము ప్రభుత్వాలు అనేటువంటి అప్పు చేయాలి, అభివృద్ధి చేయాలి, అది దట్స్ యువర్ రైట్. కానీ చేసిన అప్పుని రాజ్యాంగబద్ధంగా చూపించాలి అనేటువంటిది మాత్రమే మేము ఇవాళ కోరుతున్నాం. ఇవాళ ఇదేదో ప్రైవేట్ ఖజానా కాదు, బుగ్గన రాజేంద్రనాథ్తో పయ్యావుల కేశవ్తో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు ఉల్లంఘించారు అనేటువంటిది సాక్షాత్తు పిఐజీ చెప్పింది. దాన్ని తప్పు పడుతున్నారు, మేము మాట్లాడితే మాకు తెలియదు అంటున్నారు, కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే వాళ్ళకి అర్థం చేసుకోలేదంటున్నారు. మీరు ఒక్కరే, ఎస్, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఒక్కరే అర్థం చేసుకోగలిగింది, రాష్ట్ర ఖజానాని కూడా పర్ఫెక్ట్గా నడుపుతున్నది మీరు, మీ ప్రభుత్వమే. వీ హ్యావ్ నో రిజర్వేషన్స్. మరి ఇదేం చేశారు 25,000 కోట్లు? దీనికి రేపు ఏం చెప్తారో వెయిట్ చూస్తాం. ఇంకా చాలా ఉన్నాయి, ఈ ఈ ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని ముందు రాజ్యాంగం ఎన్ని రకాలుగా మీరు విభేదించారో అన్నీ కొనసాగుతూనే ఉంటాయి. మీరు పీడీ అకౌంట్లు అన్నారు, తప్పులన్నీ గత ప్రభుత్వాన్ని అంటున్నారు. ఏంది సిఎఫ్ఎంఎస్ తప్పు అంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ఈరోజు సిఎఫ్ఎంఎస్ బ్యూటిఫుల్ మోడల్ అని అన్ని దగ్గర రెప్లికేట్ చేస్తే దాన్ని తప్పు. మరి తప్పు చేస్తే ఆ రోజు పిఎస్సీ చైర్మన్గా మీరు ఆనాటి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? మీరే ఉన్నారు కదా ప్రతిపక్షంలో, మీ నాయకులు ప్రశ్నించవచ్చు, పిఎస్సీ చైర్మన్గా మీరు ప్రశ్నించవచ్చు. నేను గవర్నర్ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను, నేను ఒక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు దాచినటువంటి విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాను అని. పిఎస్సీ చైర్మన్గా రేపు పిలుస్తాం, చెప్పమనండి మీ వాళ్ళని, మీరు సహకరించండి. రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేసింది అనేటువంటిది తప్పకుండా మీ ఆలోచన అమలు చేస్తాం. తొందరలోనే పిఎస్సీ చైర్మన్గా నేను మీటింగ్ పిలుస్తాను, మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని వచ్చి ఆల్ కార్పొరేషన్స్ ఎవరెవరు ఏమేమి అప్పులు చేశారు, ఏమేమి బ్యాంకుల నుంచి తెచ్చారో ట్రాన్స్పరెంట్గా ఇవ్వనండి. చాలా సంతోషం, అదేదో సామెత చెప్పినట్టు కోడలు ఎవరినో కంటానంటే అత్తొద్దంటున్నా అన్నట్టు మీరు ముందుకు వచ్చి సమాచారాన్ని పిఎస్సీకి పిలిచి ఇస్తాము అని అంటే మేమెందుకు వద్దంటాం? తప్పకుండా పిఎస్సీ తరఫున పిలుస్తాం. బీ ట్రాన్స్పరెంట్, మీరు సమాచారాన్ని ఇవ్వండి. ఆ రోజున మీరు నిజంగా బ్రహ్మాండంగా చేసింది అంటే నేనే అభినందిస్తాను, బుగ్గన గారు అద్భుతంగా చేశారు అని. లేకపోతే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో మీరుంటారు. థ్యాంక్ యూ. కాపీలన్నీ మీకు ఇస్తాం. ఇవాళ 25 సంవత్సరాలు నేను శాసనసభలో ఉన్నాను. శాసనసభ అనేటువంటిది చాలామందిని చూసి నేర్చుకున్నాను నేను. బుగ్గన గారికి ఆయన ఏదో చెప్పాడు, నా గురువు ఎవరైనా సోమయాజులు గారు ఉన్నారు, సోమయాజులు గారు చెప్పారని. సోమయాజులు గారు గురువు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీలో నా గురించి ఏం చెప్పారో ఒక్కసారి బుగ్గన గారిని చూడమంటున్నా. సో ఐ డోంట్ నీడ్ ఎనీబడీ ఎల్స్ సర్టిఫికేట్. మీ నాయకుడు శాసనసభలో రాజశేఖర రెడ్డి గారు నా గురించి ఏం మాట్లాడారో చూడండి. మీరే చెప్పారు కదా ఆయన ఎవరో సోమయాజులు గారు మీ గురువు అని. ఆయన గురువు రాజశేఖర రెడ్డి గారు కదా, ఆయన ఏం చెప్పాడో తెలుసుకోండి. మీరు అడిగిన ప్రశ్నకి ఇది నా సమాధానం. సార్ అది చాలా చిన్న విషయం. ఫైనాన్స్ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకోవాలా అని మీరు వేసిన ప్రశ్న చాలా చిన్న విషయం. ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులు, 25,000 కోట్ల రూపాయల్ని శాసనసభ ముందు దాచినటువంటి విషయం బహుశా భారతదేశ చరిత్రలో నాకున్నటువంటి కొద్దిపాటి అవగాహనతో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి సాహసం. మంత్రి గారికి తెలిసి జరిగిందా? నేను వస్తున్నా. మంత్రి గారికి తెలిసి జరిగిందా? ముఖ్యమంత్రి గారికి చెప్పి చేశారా, లేక ఆర్థిక కార్యదర్శి గారు స్వయంగా నిర్ణయం తీసుకున్నారా? టైం విల్ డిసైడ్. అందరం తప్పే, పిఏజీ తప్పు, కోర్టులు తప్పు, మీడియా తప్పు, ప్రతిపక్షాలు తప్పు, మేము ఒక్కటే కరెక్ట్. ఎవరు కరెక్ట్ అనేటువంటిది రాజ్యాంగం డెఫినెట్గా తెలుస్తుంది. నెక్స్ట్, నేను చాలా స్పష్టంగా చెప్పా, ఒక శాసనసభ్యుడిగా
నేను తీసుకొచ్చినటువంటి వివరాలని గవర్నర్ ముందు పెట్టాను. ఇవాళ ఆయనే నాకు సలహా ఇచ్చాడు, రా సాక్షాత్తు మంత్రి గారు పిఏసీ చైర్మన్గా మీరు సమాచారాన్ని కోరండి ఇస్తామన్నాడు. నాకు గతంలో నా అనుభవాన్ని చెప్పాను, సంవత్సర కాలం వెయిట్ చేశాను, మీకు డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నా. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా ఫాలో అవుతాను, నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ వాళ్ళకి ఎప్పుడు కన్వీనియంటో అయ్యా ఆర్థిక శాఖ వాళ్ళు రాండి మీ సమాచారాన్ని ఇవ్వండి అని అడుగుతాను, సహకరిస్తారా లేదా అనేటువంటిది ఆ రోజు ప్రజలు తెలుసుకుంటారు కదా. ఆయన ఇచ్చినటువంటి సలహా నుంచి ఆయన శాఖని సహకరించమంటాడా వెనక్కు పొమ్మంటాడా అనేటువంటిది రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. నేను చెప్పలేదండి, ఆర్థిక శాఖ మంత్రి గారు మీరేదో ఢిల్లీకి లెటర్ రాశారు, మీరేదో ఢిల్లీకి వెళ్ళారు అని అంటే నేను చెప్పా అయ్యా నేను కేవలం గవర్నర్ దగ్గర కలిసి 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే 55 నిమిషాలు చెప్పావు, నీ సలహా తప్పకుండా పాటిస్తాను ఖచ్చితంగా. అంత తెలివైన వాడు నాకు సలహా ఇచ్చినప్పుడు ఎవరెవరి దగ్గర ఢిల్లీ కంటే ఎవరి దగ్గరికి వెళ్తాము, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాము, ఆర్బీఐ దగ్గరికి వెళ్తాము, ఆ పిఎస్సికి వెళ్తాము, ఆయన ఇచ్చిన సలహా తప్పకుండా పాటిస్తాను, వీళ్ళన్నింటి దగ్గరికి వెళ్తాం. ఈ రాష్ట్ర ప్రజానీకం కోసమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది, ఈ రాష్ట్రం కోసమే సంవత్సర కాలం వెయిట్ చేశాం, సంవత్సర కాలం, 1 లాంగ్ ఇయర్. నా డాక్యుమెంట్ చెప్తుంది, నేను కాదు, వాళ్ళ దగ్గర రబ్బర్ స్టాంప్ కూడా ఉంటుంది. ఇది ఎంతమంది దృష్టిలో ఉందో కూడా తెలుసు. ఈ డాక్యుమెంట్, ఈ సమాచారాన్ని నేను అడిగాను, దీన్ని ప్రభుత్వం ఇవ్వడం లేదు అని ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ తెలుసు. 1 లాంగ్ ఇయర్ వెయిట్ చేశాం బికాస్ వీఆర్ కన్సర్న్డ్. ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల, రాష్ట్ర ప్రజానీకం పట్ల మాకు కూడా కమిట్మెంట్ ఉంది, బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాల్సింది మీరు, నడిపే ప్రయత్నం మేము చేయడం లేదు. కానీ నడిపేది ఏదో రాజ్యాంగబద్ధంగా నడపండి, గాడి తప్పినప్పుడు చూపించేటువంటి ప్రయత్నం ప్రతిపక్షంగా మాకుంది, మేము చేస్తున్నాం తప్పకుండా. ఆయన చాలా మేధావినని ఆయన భావిస్తే తప్పకుండా ఆయన పాటికి ఆయన నడపచ్చు. కానీ ఇక్కడ అందరం కూడా నా మేధావి ఇంకో మేధావి కాదు, రాజ్యాంగబద్ధంగా నడవాలి. ఆ రాజ్యాంగబద్ధంగా నడిచేటట్టు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నేను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆదాయాన్ని పెంచుకోవాల్సినటువంటి మీరు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోలేకుండా మీరు గత ప్రభుత్వాన్ని దోషిగా చూపడంలో తప్పేంటి? ఎస్, మీకన్నా గొప్పగా చేసే సంక్షేమ ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. పక్కనున్నటువంటి రాష్ట్రం మీతో పోటీపడి చేస్తోంది కదా, పక్కనున్నటువంటి రాష్ట్రం మీతో పోటీపడి చేస్తోంది, ఇంకా ఎన్నో రాష్ట్రాలు చేస్తున్నాయి, వాళ్ళన్నీ కూడా రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నారు కదా, ఎవరు దాచిపెట్టట్లేదు కదా. మేము అడిగేది యు డూ ఎనీథింగ్, ప్రజలు మీకు ఓట్లేశారు, ప్రజలు మీ ప్రభుత్వానికి ఓట్లేసినప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలో మీ ఇష్టం. అయితే ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా నడవాల్సిందే, దాంట్లో డీవియేషన్లు వచ్చే చూపించాం. సో 5 నిమిషాలు గవర్నర్ ప్రెస్ మీట్కి 55 నిమిషాలు చెప్పినా సమాధానం చెప్పకపోవడం బాధేసింది. ఒక వ్యక్తిగా మేము అందరినీ గౌరవిస్తాం, ఆర్థిక శాఖ మంత్రిగా మరింత గౌరవిస్తాం, రాయలసీమ వ్యక్తిగా మరింత గౌరవిస్తాం, కానీ ప్రజలకు మాత్రం జవాబుదారీగా ఉండాలి అనేటువంటిది ఖచ్చితంగా చెప్తాం. మీకు అందరూ తప్పు అనేటువంటి భావన మానండి, మేము ఒక్కటి కరెక్ట్ అనేటువంటి భావన మానండి, నిజాలు ప్రజల వద్దకు దాయొద్దండి. రేపు పొద్దున మీరు ఏం రిలీజ్ చేస్తారో విల్ వెయిట్ ఫర్ ఇట్. బ్యాంక్ డాక్యుమెంట్ ఏం సంతకం పెట్టారో చెప్తే మీ 4 వర్షన్స్ బయటకు వస్తాయి. జీవోలో ఏం చెప్పారు, కోర్టుకి ఏం చెప్పారు, బ్యాంకుకి ఏం చెప్పారు, అసెంబ్లీ దగ్గర ఏం దాచారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. విల్ వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. గతంలో మేము గవర్నర్కి ఇచ్చినటువంటి లేఖ మీద ఆయన చాలా తేలిగ్గా మాట్లాడే ప్రయత్నం చేశారు, అదేదో అంశమే కాదన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేశాడు, వ్యక్తుల్ని మరింత తేలిక చేసేటువంటి ప్రయత్నం చేశాడు. నేను ప్రభుత్వాన్ని, మంత్రి గారిని ఒకటే కోరుతున్నా, మీకు వ్యక్తులంటే గౌరవం లేకపోతే ఫైన్, పర్లేదు, కానీ వ్యవస్థలన్నా గౌరవించడం నేర్చుకోండి. చాలా తేలిగ్గా మాట్లాడారు,
మీకు సీరియస్నెస్ లేదా, లేక మీ ప్రభుత్వానికే సీరియస్నెస్ లేదా? ఓ 41,000 కోట్లకు సంబంధించినటువంటి అంశం అంటే ఏదో 400 అకౌంట్లు, మీరు చాలా తేలిగ్గా మాట్లాడతారేంటి? మీరు ఒక్కరే ప్రపంచంలో మేధావి, సిఏజీ తప్పు చెప్పింది, ఢిల్లీ వాడు అర్థం చేసుకోలేదు మా అకౌంట్స్, ప్రతిపక్షానికి లెక్కలే రావు, నేను చెప్పింది మాత్రమే కరెక్టు, కామన్ సెన్స్ లేదు. ఎస్ వి అండర్స్టాండ్, కామన్ సెన్స్ ఈజ్ నాట్ సో కామన్, అది ఎంతమందికి ఉందో లేదో మాకు తెలియదు, కానీ అందరూ తప్పే, అన్ని వ్యవస్థలు తప్పే, పిఏజీ తప్పే, ఢిల్లీలో ఎక్స్పెండిచర్ శాఖ తప్పే, మీడియా తప్పే, ప్రతిపక్షాలు తప్పే, మీరు చెప్పింది మాత్రమే కరెక్ట్, మీరే మేధావులు. ఎస్ మిమ్మల్ని మేధావులు అనడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేదు, మాకేం బేసిజాలిపోవు, కానీ మీరు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా, మేము ఎక్స్పెక్టెడ్ సమ్ డీసెంట్ రిప్లై. ఇదిగో ఎస్ ఈ రకమైనటువంటి, మేమేం చెప్పాం గవర్నర్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చి కేవలం 7 నిమిషాలు నేను మాట్లాడిన ప్రెస్ మీట్, 55 నిమిషాల సేపు మీరు మాట్లాడారు, ఎక్కడన్నా వివరణ ఇచ్చారా? పొలిటికల్ ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేశారు మీరు. ఆ టైం ఏదో ఇదిగో ఇది జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేసింటే వీ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ. నేను 3 రోజుల తర్వాత వచ్చి మాట్లాడుతున్నాను, ఏ డోన్లో మీడియా లేదా, కర్నూలులో మీడియా లేదా, నిన్న మొన్న మీరు మీడియాలో కనపడలేదా, ఏ రకమైన సమాధానం చెప్పాలి అనేటువంటిది 4 రోజుల పాటు మీ అధికారులు కసరత్తు చేసిస్తే దాన్ని తేలిక చేసేటువంటి ప్రయత్నం ఈరోజు మీరు చేసేటువంటి ప్రయత్నం మీరు చేశారు. ఇవాళ నేను మంత్రి గారిని ఒకటే అడుగుతున్నా, పిఎస్సీ చైర్మన్ గారు అడిగితే ఎవరు సమాచారం ఇవ్వరు ఈ ప్రభుత్వంలో ఏమైనా ఇస్తామని, ఒక లేఖ చూపిస్తున్నా మీ అందరు కాపీలు ఇస్తా, ఈ ప్రభుత్వానికి 17/6/2020 17/6/2020లో ఈ ప్రభుత్వాన్ని ఒకటి అడిగాను స్పెసిఫిక్గా, ఏంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ని అడిగాను, వారితో పాటు చీఫ్ సెక్రటరీని అడిగాను, ఏమని మీరు ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీలు ఎన్ని, లోన్స్ ఎన్ని, కార్పొరేషన్లకు ఇచ్చినవి ఎన్ని అని. మీరు రిప్లై ఎప్పుడు ఇచ్చారు మీ ప్రభుత్వం? 7 లెటర్లు అసెంబ్లీ సెక్రటరీ సమా రాస్తే రిమైండర్సు, 1/7/2021 అంటే 15 రోజులు తక్కువ, 1 సంవత్సరం, 15 రోజులు ఎక్కువ, 6 నెలలు అడిగితే 7 నెలలు, 1 సంవత్సరం మీరు రిప్లై ఇవ్వడానికి తీసుకున్నారు. ఇది మీరు పిఏసీకి ఇచ్చేది, మీరు ఏదో గొప్పగా చెప్తున్నారు సమాచారాన్ని ఇస్తున్నామని. ఇవాళ నేను చెప్తున్నా ఎందుకు మేము ఇన్ని ప్రయత్నాలు చేసి గవర్నర్ను కలిసాము అని అంటే, ఇది ఒక పుస్తకం, అసెంబ్లీ బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టేటువంటి Volume 5/2, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీస్ ఇందులో పొందుపరచాలి. ఇది శాసనసభకు విధిగా ప్రభుత్వం జత చేసేటువంటి డాక్యుమెంట్. నేను అడిగిన దానికి ఇందులో ఏం రాశారు లెటరు? మేము ఒకే ఒక్క లైన్లో రిప్లై ఇచ్చాడు, సంవత్సరం తర్వాత మేము అసెంబ్లీకి 5/2 అనెక్షన్ ఇచ్చాము, దాంట్లో చూసుకోండి అని. చాలా గొప్ప రిప్లై సంవత్సరం తర్వాత, ఇది నాకు తెలీదా? 20 సంవత్సరాలు శాసనసభలో ఉన్నవాడిని ఏ డాక్యుమెంట్ ఎత్తుక్కోవాలని తెలీదా? ఎందుకు అడిగానో ఇవాళ మీకు చెప్తున్నా. ఇవాళ ఈ డాక్యుమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన 1 రూపాయి అప్పైనా ఇవ్వాల్సిందే, 1 రూపాయి బ్యాంక్ గ్యారెంటీ అయినా ఇవ్వాల్సిందే. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి 25,000 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చినా శాసనసభకు తెలియకుండా దాచారు. ఈ పుస్తకంలో దాని ప్రస్తావన లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం దా జీవో కాపీలు కింద ప్రింట్అవుట్ మీకు రిలీజ్ చేస్తున్నాం. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి కార్పొరేషన్కి మీరు అందరూ వినే ఉంటారు, 25,000 కోట్ల రూపాయలని మీరు అప్పుగా తీసుకోండి, దానికి మా ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుంది అనేటువంటిది. ఫైన్, దాంట్లో తప్పేం లేదు. ప్రభుత్వం అనేక సంస్థల నుంచి అప్పు చేస్తుంటుంది, అనేక కార్యక్రమాలకు మీరు అప్పు చేశారనుకోవచ్చు. దాంట్లో ఏమని ఇచ్చారు మీరు? ఎస్క్రూ చేయండి అంటే బ్యాంకులు మిమ్మల్ని నమ్మడం లేదు కాబట్టి బ్యాంకులు మీకు ఒక షరతును విధించాయి, ఎస్క్రూ అకౌంట్ అని. ఎస్క్రూ అంటే ఇద్దరు పెట్టినటువంటి అకౌంట్లో నేరుగా ఆ అకౌంట్లకే డబ్బులు వస్తాయి, ప్రభుత్వ ఖజానాలోకి రావు. వీళ్ళు ఏదైతే రెవెన్యూ సోర్స్ ఎక్సైజ్ అడిషనల్ ఎక్సైజ్ ట్యాక్స్ చూపించారో అది నేరుగా ఆ అకౌంట్లకు పోవాలి అనేటువంటిది ఆ జీవో సారాంశం. రాజ్యాంగం ఏం చెప్తుంది?
రాష్ట్రం విధించే ఏ పన్నైనా సరే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్, అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోకి రావాలి అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి రావాల్సిన దాన్ని మీరు రాకుండానే ఎస్క్రో చేసుకోండి అని ఒక జీవో ఇచ్చారు. దాన్ని మొన్న హైకోర్టులో ఛాలెంజ్ చేశారు వెలగపూడి రామకృష్ణ గారు. చేస్తే హైకోర్టులోకి వెళ్ళి మీరు ఏం చెప్పారు, తూచి అసలు మేము ఎస్క్రూ చేయమని చెప్పలేదు, ఇదో ఇది జీవో నంబర్ 92, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో, ఇందులో చాలా స్పష్టంగా ఎస్క్రూ చేయమని చెప్పి లోన్ సర్వీసింగ్ షెల్ బి డన్ ఫ్రమ్ ది ఏఆర్ఈటీ రెవెన్యూస్ ఎస్క్రూ టు ది ఏపీఎస్డిసి. ఇది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో, దీన్ని నమ్మాలి మేము. రాష్ట్ర ప్రభుత్వం మాకు అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్ ఈ జీవో. దీన్ని నిన్న హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే అడ్వకేట్ జనరల్ గారు వెళ్ళి ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు, తూచి అసలు మేము ఎందుకనంటే ఇది తప్పు చేశామని తెలుసుకున్నారు. రాష్ట్ర ఖజానాకు రాకుండా నేరుగా ఇవ్వడం కుదరదు కాబట్టి అబ్బేబ్బేబ్బే మేము అట్లాంటిది ఏం చేయలేదు, నేరుగా రాష్ట్ర ఖజానాకే డబ్బు వస్తుంది, రాష్ట్ర ఖజానా నుంచి వాళ్ళకి ఇస్తున్నామన్నారు. ఏది నిజం? జీవోలో ఒకటి చెప్తారు, కోర్టుకి వెళ్ళి ఇంకొకటి చెప్తారు, అసెంబ్లీకి చెప్పకుండా దాస్తారు. అసలు బ్యాంకులో మీరు ఏం సంతకం పెట్టారు? 25,000 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీని రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాన్ని శాసనసభకు నిబంధనల ప్రకారం తెలియజెప్పకుండా ఎలా దాచారు? దీనికి ఏం సమాధానం చెప్తారు? దీన్ని మళ్ళీ వచ్చి మిమ్మల్ని అడగాల, అయ్యా మీరేం అప్పులు చేశారు మాకు చెప్పండి, అడిగితే సంవత్సరం పాటు సమాధానం ఇయ్యరు. గవర్నర్కి వెళ్ళి ఇస్తే మీకు తప్పు వచ్చిందా? అంత తప్పు కనపడిందా? మళ్ళీ మీ దగ్గర నీతి సూత్రాలు, పిఏసీ చైర్మన్ ఎట్లా ఉండాలి, ప్రతిపక్షం ఎట్లా ఉండాలి? మేమేదో ఢిల్లీకి కేవలం 5 నిమిషాల ప్రెస్ మీట్ పెడితే మీరు ఇంత గగ్గోలు పడుతున్నారు, ఏదో ఢిల్లీకి వెళ్ళారు, ఢిల్లీకి లేఖ రాశారు. నేను ఇంతవరకు ఢిల్లీకి లేఖ రాలేదు, ఢిల్లీకి పోలేదు. ఢిల్లీ చుట్టూ ఎవరు ప్రదక్షిణలు తిరుగుతున్నారు? ఈ ప్రభుత్వంలో ఢిల్లీ చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూస్తోందే. మీరు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఖచ్చితంగా మీ మనసులో భాష అర్థమైంది, తప్పకుండా ఢిల్లీ వెళ్తాం. మీరు చెప్పిన దాన్ని ఈ ఢిల్లీ వెళ్ళి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీరు మేధావి, ఒక మేధావిగా మీరు ఇచ్చినటువంటి సలహాని మేము పాటిస్తాం, ఢిల్లీకి వెళ్తాం, మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ వివరిస్తాం. మేము ఎక్కడా కూడా మీరు అప్పు చేయొద్దు అని చెప్పలా. ప్రజలు మీకు ఓట్లేశారు, ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చారు. అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఎట్లా నడుపుతారు అనేటువంటిది, ఏ విధమైన పాలసీ తీసుకుంటారు మీ ఇష్టం, కానీ రాజ్యాంగం ప్రకారం మాత్రమే మీరు నడుచుకోవాలి అన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు. రాజ్యాంగం ఏం చెప్పింది? మీరు ఏం చేసినా శాసనసభకు చెప్పమంది, దాచారు. రేపు పొద్దున ఇంకో కథ చెప్తారు మీరు, ఏదో చెప్పారు మీరు ఏంటి ఇందాక, అంచు డాబు, పంచలో డాబు లేదు, ఈ డాబులు డాబు సర్లు ఏంటో నాకు అర్థం కావడం లేదు. విషయం ఉండాలి, అసలు డాబులు డాబు సర్లు కాదు, విషయం కావాలి. అక్కడ మా దగ్గర ఏమంటారు, బుగ్గన కథలు, సారీ బుర్రకథలు అంటారు. బుర్రకథలు కాదు కావాల్సింది, వాటిని పేరు మార్చి ఇప్పుడు బుగ్గన కథలు అని చెప్పేటువంటి పరిస్థితులు తేవద్దు. మీరు అసెంబ్లీకి ఒకటి చెప్తారు, కోర్టుకు ఒకటి చెప్తారు, బ్యాంకులకు ఒకటి రాసిస్తారు, జీవోలు ఒకటి ఇస్తారు, అసలు ఏది నిజమని నమ్మాలి మేము? కమాన్, ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి ఆన్సర్ చేసి బుగ్గన గారు చెప్పండి, మీ జీవోని నమ్మాలా, మీరు ఇచ్చినటువంటి జీవోని నమ్మాలా, మీ ఏజీ గారు కోర్టుకు చెప్పిన దాన్ని నమ్మాలా, లేక శాసనసభకు దాచిన దాన్ని నమ్మాలా, లేక అసలు బ్యాంకుకి ఏమిచ్చారో అది కనుక్కోవాలా? రిలీజ్ చేయండి, బ్యాంకుకి ఏమిచ్చారో ఈ 25,000 కోట్ల రుణాన్ని ఏమిచ్చాము అనేటువంటి డాక్యుమెంట్ రిలీజ్ చేయండి. అసెంబ్లీ నుంచి ఎందుకు దాచారో రిలీజ్ చేయండి. అరే వింత పోకడలు, విచిత్రమైన పోకడలు ఎత్తుకుంటున్నారు మీరు. మీరు చాలా అద్భుతంగా చెప్పారేంటి, మీ రాష్ట్ర ప్రభుత్వం పర్ఫెక్ట్గా ఉందని. వీ వాంట్, మీరు ఇట్లానే ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మేము ప్రశ్నించినప్పుడు మీరు మాకు సమాధానం చెప్పకపోయినా శాసనసభకు చెప్పాలి. నేను ఇంకోటి అడుగుతున్నా, మీరు చేసిన అప్పుల మొత్తాన్ని ఇట్లా 25,000 కోట్లు దాచినట్టు ఇంకెన్ని దాచారో? నేను దోచారనడం లేదు, మొన్న కూడా చాలా స్పష్టంగా చెప్పాను, 41,000 కోట్లకి మిస్అప్రాపరేషన్ జరిగిందని చెప్పలా, ప్రొసీజర్స్ ఫాలో కాలేదు అని చెప్పాను. మీరు ఇవాళ అదే చెప్పారు, పిఏజీ అదే చెప్పింది, కానీ దాన్ని తేలిక చేసే ప్రయత్నం చేసి ఈరోజు 25,000 కోట్ల రూపాయలు మీరు ప్రజలకి
రాష్ట్ర శాసనసభకు తెలియకుండా దాచా. ఈ 25,000 కోట్లు ఏంటి? మీకు పరిమితికి మించి చేసిన అప్పు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ పెట్టిందో ఆ ఎఫ్ఆర్బిఎం యాక్ట్లోనే మీరు ఎక్కువ డ్రా చేశారు కాబట్టి మీరు వెనక్కు కట్టండి అని చెప్పి ఒకవైపు కేంద్రం మీకు లేఖ రాస్తే దాన్ని తప్పంటున్నారు, ఫైన్, అది కేంద్రం మీరు తెలుసుకుంటారు. దానికి మించి అదనంగా 25,000 కోట్లకు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు. నాకు తెలిసి ఇప్పటికీ 19,000 కోట్లు 20,000 కోట్లు మీరు డ్రా చేశారు. ఎంత డ్రా చేశారు మీరే చెప్పాలి, బికాజ్ పెద్ద వ్యవస్థ ఉంది మీరు. సో ఇట్లాంటి 25,000 కోట్లు ఎన్ని దాచారు? కమాన్, ఇవాళ మేము మిమ్మల్ని అడుగుతున్నాం ఇది దాచారు, రేపు పొద్దున వచ్చి ఇంకో కథ చెప్తారు అబ్బాయి ఇది బ్యాంక్ గ్యారంటీ కాదు ఇంకేదో అని. దాన్ని వింటాం. అల్టిమేట్లీ రాజ్యాంగం ప్రకారం ఏం చేయాలో ప్రతిపక్షంలో చేస్తాం మేము. ఇట్లాంటివన్నీ నేను ఒక్కటే బుగ్గన గారిని అడుగుతున్నా, మీరు చేసినటువంటి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, వివిధ కార్పొరేషన్లలో మీరు చేసినటువంటి అప్పుల్ని ఇకనైనా ప్రజల ముందు పెట్టండి. మీరు ట్రాన్స్పరెన్సీ ప్రూవ్ చేసుకోండి. మేము మిమ్మల్ని ఏం అడగట్లేదు. చాలా చెప్పారు 400 రూపాయలు గ్రామీణ బ్యాంకులో లేకపోతే పొద్దునకు సరి చేస్తారని. మరి 25,000 కోట్లని ఎక్కడ దాచారు? ఎందుకు అకౌంట్స్లో చూపించలేకపోయారు మీరు? సో బుగ్గన గారు కొంచెం సీరియస్నెస్ తీసుకురండి. తేలిక చేసేటువంటి ప్రయత్నం, వ్యక్తుల్ని తేలిగ్గా మాట్లాడేటువంటి ఆలోచన విరమించుకోండి. అది చాలా ఈజీగా చేయగలిగేది ఎవరైనా కానీ చాలా ఈజీగా మాట్లాడచ్చు. ఎవరినైనా మాట్లాడచ్చు, భారత రాష్ట్రపతి ప్రధాని వరకు కూడా ఎవరినైనా మాట్లాడచ్చు. కానీ మాకు సంస్కారం ఉంది, ప్రతి వ్యక్తిని గౌరవించడం నేర్చుకుంటాం మేము. ఒక సామాన్యమైనటువంటి వారి వ్యక్తినే గౌరవించే వాళ్ళం మేము. ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి మీరు, మిమ్మల్ని గౌరవించమా. కానీ మీరు ప్రతిపక్షాల పట్ల, ప్రతిపక్ష నాయకుల పట్ల మీరు చేస్తున్నటువంటి మాటలు ఏంటి? సో మేము అడిగేది చాలా స్పష్టంగా అడుగుతున్నాం మిమ్మల్ని, మీరు 25,000 కోట్ల రూపాయలు ఎందుకు దాచారు? ఇట్లా దాచినవి ఇంకా ఎన్నున్నాయి? దయచేసి అవన్నీ కూడా ప్రజల ముందుకు పెట్టండి. మీరేదో అడుగుతున్నారు సమాచారం మేము ఇస్తామని, ఏం చర్య తీసుకుంటారో చెప్పండి. మీ ఫైనాన్స్ సెక్రటరీనా ఎవరైనా, ఫైనాన్స్ సెక్రటరీకి నేను లెటరు 6వ నెల కరెక్ట్గా సంవత్సరం బట్టింది మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వండి అని లేఖ రాస్తే రిప్లై ఇవ్వడానికి సమాచారం సంవత్సరం పట్టింది. ఆ మామూలుగా ఆర్టీఐ కింద అడిగితే 30 రోజుల్లో ఇవ్వాలి. ఎస్, ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం అంటేనే మాకు ఒక బాధ్యత అనేటువంటిది గుర్తుంది కాబట్టి మేము గౌరవంగా వేచి చూసాం. సంవత్సర కాలం పాటు మా సంయమనాన్ని కూడా మీరు తేలిక చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, కొత్త ప్రభుత్వం చేస్తారు అన్నటువంటి ఓపిక, కోవిడ్లో ఉంది ఓపిక అనేటువంటిది మేము పడితే మీరు తేలిక చేసే ప్రయత్నం చేస్తారా? దయచేసి 25,000 కోట్లను ఎందుకు దాచారు, ఇంకా ఎన్ని దాచారు సమాధానం చెప్పండి. కోర్టుకు ఒకటి చెప్పారు, జీవో ఒకటి ఇచ్చారు, అసెంబ్లీని దాచారు, అసలు బ్యాంకులకు ఏం సంతకం పెట్టారు? ఇవన్నింటితో పాటు మీ ట్రాన్స్పరెన్సీని ప్రూవ్ చేయాలంటే మీ కార్పొరేషన్లని తీసుకున్న అప్పులన్నింటినీ కూడా ఇవ్వమంటున్నాం. లేదు మీరిచ్చిన సలహానే పాటిస్తాం, ఢిల్లీకి వెళ్తాం, ఢిల్లీలో ఉన్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ద్వారా బ్యాంకులన్నింటినీ అడుగుతాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన అప్పులు ఏంటో చెప్పండి అని అవసరమైతే ఆర్బీఐకి తెలియజేస్తాం. మీరు ఇవ్వనప్పుడు మా ముందున్న మార్గాలు ఏంటి? సంవత్సర కాలం వెయిట్ చేయలేం కదా ప్రతిసారి. గవర్నర్తో 5 నిమిషాలు కలిస్తే మీరు బెంబేలు ఎత్తుతున్నారు, 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే 55 నిమిషాలు వివరణ ఇస్తున్నారు. బీ ట్రాన్స్పరెంట్ బుగ్గన గారిని. దయచేసి నేను కోరేది ఒక్కటే, ప్రజల దగ్గర దాచొద్దండి. మీరు అప్పు చేయడాన్ని తప్పు చేయడం లేదు, తప్పు పట్టడం లేదు మేము. ప్రభుత్వాలు అనేటువంటివి అప్పు చేయాలి, అభివృద్ధి చేయాలి, అది దట్స్ యువర్ రైట్. కానీ చేసిన అప్పుని రాజ్యాంగబద్ధంగా చూపించాలి అనేటువంటిది మాత్రమే మేము ఇవాళ కోరుతున్నాం. ఇవాళ ఇదేదో ప్రైవేట్ ఖజానా కాదు, బుగ్గన రాజేంద్రనాథ్తో పయ్యావుల కేశవ్తో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు ఉల్లంఘించారు అనేటువంటిది సాక్షాత్తు పిఐజీ చెప్పింది. దాన్ని తప్పు పడుతున్నారు, మేము మాట్లాడితే మాకు తెలియదు అంటున్నారు, కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే వాళ్ళకి అర్థం చేసుకోలేదంటున్నారు. మీరు ఒక్కరే, ఎస్, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఒక్కరే అర్థం చేసుకోగలిగింది. రాష్ట్ర ఖజానాని కూడా పర్ఫెక్ట్గా నడుపుతున్నది మీరు, మీ ప్రభుత్వమే. వీ హ్యావ్ నో రిజర్వేషన్స్. మరి ఇదేం చేశారు 25,000 కోట్లు? దీనికి రేపు ఏం చెప్తారో వెయిట్ చూస్తాం. ఇంకా చాలా ఉన్నాయి, ఈ ఈ ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రజానీకానికి ముందు
రాజ్యాంగం ఎన్ని రకాలుగా మీరు విభేదించారో అన్నీ కొనసాగుతూనే ఉంటాయి. మీరు పీడీ అకౌంట్లు అన్నారు, తప్పులన్నీ గత ప్రభుత్వాన్ని అంటున్నారు. ఏంది సిఎఫ్ఎంఎస్ తప్పు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు సిఎఫ్ఎంఎస్ బ్యూటిఫుల్ మోడల్ను అన్ని దగ్గర రెప్లికేట్ చేస్తే దాన్ని తప్పు. మరి తప్పు చేస్తే ఆ రోజు పిఎస్సీ చైర్మన్గా మీరు ఆనాటి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? మీరే ఉన్నారు కదా ప్రతిపక్షంలో, మీ నాయకులు ప్రశ్నించవచ్చు, పిఎస్సీ చైర్మన్గా మీరు ప్రశ్నించవచ్చు. నేను గవర్నర్ దగ్గర నుంచి బయటకు వచ్చినా చాలా స్పష్టంగా చెప్పాను, నేను ఒక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు దాచినటువంటి విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాను అని. పిఎస్సీ చైర్మన్గా రేపు పిలుస్తాం, చెప్పమనండి మీ వాళ్ళని, మీరు సహకరించండి. రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేసింది అనేటువంటిది తప్పకుండా మీ ఆలోచన అమలు చేస్తాం. తొందరలోనే పిఎస్సీ చైర్మన్గా నేను మీటింగ్ పిలుస్తాను, మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని వచ్చి ఆల్ కార్పొరేషన్స్ ఎవరెవరు ఏమేమి అప్పులు చేశారు, ఏమేమి బ్యాంకుల నుంచి తెచ్చారో ట్రాన్స్పరెంట్గా ఇవ్వనండి. చాలా సంతోషం, అదేదో సామెత చెప్పినట్టు కోడలు ఎవరినో కంటానంటే అత్తొద్దంటున్నా అన్నట్టు మీరు ముందుకు వచ్చి సమాచారాన్ని పిఎస్సీకి పిలిచి ఇస్తాము అని అంటే మేమెందుకు వద్దంటాం? తప్పకుండా పిఎస్సీ తరఫున పిలుస్తాం, బీ ట్రాన్స్పరెంట్, మీ సమాచారాన్ని ఇవ్వండి. ఆ రోజున మీరు నిజంగా బ్రహ్మాండంగా చేసిందంటే నేనే అభినందిస్తాను, బుగ్గన గారు అద్భుతంగా చేశారు అని. లేకపోతే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో మీరుంటారు. థ్యాంక్ యూ, కాపీలన్నీ మీకు ఇస్తాం. ఇవాళ 25 సంవత్సరాలు నేను శాసనసభలో ఉన్నాను. శాసనసభ అనేటువంటిది చాలామందిని చూసి నేర్చుకున్నాను నేను. బుగ్గన గారికి ఆయన ఏదో చెప్పాడు, నా గురువు ఎవరైనా సోమయాజుల గారు ఉన్నారు, సోమయాజుల గారు చెప్పారని. సోమయాజుల గారు గురువు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీలో నా గురించి ఏం చెప్పారో ఒక్కసారి బుగ్గన గారిని చూడమంటున్నా. సో ఐ డోంట్ నీడ్ ఎనీబడి ఎల్స్ సర్టిఫికేట్. మీ నాయకుడు శాసనసభలో రాజశేఖర రెడ్డి గారు నా గురించి ఏం మాట్లాడారో చూడండి. మీరే చెప్పారు కదా ఆయన ఎవరో సోమయాజుల గారు మీ గురువు అని. ఆయన గురువు రాజశేఖర రెడ్డి గారు కదా, ఆయన ఏం చెప్పాడో తెలుసుకోండి. మీరు అడిగిన ప్రశ్నకి ఇది నా సమాధానం. సార్ అది చాలా చిన్న విషయం. ఫైనాన్స్ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకోవాలా అని మీరు వేసిన ప్రశ్న చాలా చిన్న విషయం. ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులు, 25,000 కోట్ల రూపాయల్ని శాసనసభ ముందు దాచినటువంటి విషయం బహుశా భారతదేశ చరిత్రలో నాకున్నటువంటి కొద్దిపాటి అవగాహనతో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి సాహసం. మంత్రి గారికి తెలిసి జరిగిందా? నేను వస్తున్నా. మంత్రి గారికి తెలిసి జరిగిందా? ముఖ్యమంత్రి గారికి చెప్పి చేశారా, లేక ఆర్థిక కార్యదర్శి గారు స్వయంగా నిర్ణయం తీసుకున్నారా? టైం విల్ డిసైడ్. అందరం తప్పే, పిఏజీ తప్పు, కోర్టులు తప్పు, మీడియా తప్పు, ప్రతిపక్షాలు తప్పు, మేము ఒక్కటే కరెక్ట్. ఎవరు కరెక్ట్ అనేటువంటిది రాజ్యాంగం డెఫినెట్గా తెలుస్తుంది. నెక్స్ట్, నేను చాలా స్పష్టంగా చెప్పా, ఒక శాసనసభ్యుడిగా నేను తీసుకొచ్చినటువంటి వివరాలని గవర్నర్ ముందు పెట్టాను. ఇవాళ ఆయనే నాకు సలహా ఇచ్చాడు, రా సాక్షాత్తు మంత్రి గారు పిఎస్సీ చైర్మన్గా మీరు సమాచారాన్ని కోరండి ఇస్తామన్నాడు. నాకు గతంలో నా అనుభవాన్ని చెప్పాను, సంవత్సర కాలం వెయిట్ చేశాను, మీకు డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నా. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా ఫాలో అవుతాను, నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ వాళ్ళకి ఎప్పుడు కన్వీనియంటో అయ్యా ఆర్థిక శాఖ వాళ్ళు రాండి, మీ సమాచారాన్ని ఇవ్వండి అని అడుగుతాను, సహకరిస్తారా లేదా అనేటువంటిది ఆ రోజు ప్రజలు తెలుసుకుంటారు కదా. ఆయన ఇచ్చినటువంటి సలహా నుంచి ఆయన శాఖని సహకరించమంటాడా వెనక్కు పొమ్మంటాడా అనేటువంటిది రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. నేను చెప్పలేదండి, ఆర్థిక శాఖ మంత్రి గారు మీరేదో ఢిల్లీకి లెటర్ రాశారు, మీరేదో ఢిల్లీకి వెళ్ళారు అని అంటే నేను చెప్పా, అయ్యా నేను కేవలం గవర్నర్ దగ్గర కలిసి 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే 55 నిమిషాలు చెప్పావు, నీ సలహా తప్పకుండా పాటిస్తాను ఖచ్చితంగా. అంత తెలివైన వాడు నాకు సలహా ఇచ్చినప్పుడు ఎవరెవరి దగ్గర ఢిల్లీ కంటే ఎవరి దగ్గరికి వెళ్తాము, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాము, ఆర్బీఐ దగ్గరికి వెళ్తాము, ఆ పిఎస్సికి వెళ్తాము, ఆయన ఇచ్చిన సలహా తప్పకుండా పాటిస్తాము, వీళ్ళన్నింటి దగ్గరికి వెళ్తాం. ఈ రాష్ట్ర ప్రజానీకం కోసమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది, ఈ రాష్ట్రం కోసమే సంవత్సర కాలం వెయిట్ చేశాం, సంవత్సర కాలం, 1 లాంగ్ ఇయర్. నా డాక్యుమెంట్ చెప్తుంది, నేను కాదు, వాళ్ళ దగ్గర రబ్బర్ స్టాంప్ కూడా ఉంటుంది. ఇది ఎంతమంది దృష్టిలో ఉందో కూడా తెలుసు. ఈ డాక్యుమెంట్, ఈ సమాచారాన్ని నేను అడిగాను, దీన్ని ప్రభుత్వం ఇవ్వడం లేదు అని
ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ తెలుసు. వన్ లాంగ్ ఇయర్ వెయిట్ చేసాం బికాజ్ వీఆర్ కన్సర్న్డ్. ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల, రాష్ట్ర ప్రజానీకం పట్ల మాకు కూడా కమిట్మెంట్ ఉంది, బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాల్సింది మీరు, నడిపే ప్రయత్నం మేము చేయడం లేదు. కానీ నడిపేది ఏదో రాజ్యాంగబద్ధంగా నడపండి, గాడి తప్పినప్పుడు చూపించేటువంటి ప్రయత్నం ప్రతిపక్షంగా మాకుంది, మేము చేస్తున్నాం తప్పకుండా. ఆయన చాలా మేధావినని ఆయన భావిస్తే తప్పకుండా ఆయన పాటికి ఆయన నడపచ్చు. కానీ ఇక్కడ అందరం కూడా నా మేధావి ఇంకో మేధావి కాదు, రాజ్యాంగబద్ధంగా నడవాలి. ఆ రాజ్యాంగబద్ధంగా నడిచేటట్టు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నేను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదాయాన్ని పెంచుకోవాల్సినటువంటి మీరు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోలేకుండా మీరు గత ప్రభుత్వాన్ని దోషిగా చూపడంలో తప్పేంటి? ఎస్, మీకన్నా గొప్పగా చేసే సంక్షేమ ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. పక్కనున్నటువంటి రాష్ట్రం మీతో పోటీపడి చేస్తోంది కదా, పక్కనున్నటువంటి రాష్ట్రం మీతో పోటీపడి చేస్తోంది, ఇంకా ఎన్నో రాష్ట్రాలు చేస్తున్నాయి. వాళ్ళన్నీ కూడా రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నారు కదా, ఎవరు దాచిపెట్టట్లేదు కదా. మేము అడిగేది యు డూ ఎనీథింగ్. ప్రజలు మీకు ఓట్లేశారు, ప్రజలు మీ ప్రభుత్వానికి ఓట్లేసినప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలో మీ ఇష్టం. అయితే ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా నడవాల్సిందే. దాంట్లో డీవియేషన్లు వచ్చాయి చూపించాం. సో 5 నిమిషాలు గవర్నర్ ప్రెస్ మీట్కి 55 నిమిషాలు చెప్పినా సమాధానం చెప్పకపోవడం బాధేసింది. ఒక వ్యక్తిగా మేము అందరినీ గౌరవిస్తాం, ఆర్థిక శాఖ మంత్రిగా మరింత గౌరవిస్తాం, రాయలసీమ వ్యక్తిగా మరింత గౌరవిస్తాం. కానీ ప్రజలకు మాత్రం జవాబుదారీగా ఉండాలి అనేటువంటిది ఖచ్చితంగా చెప్తాం. మీకు అందరూ తప్పు అనేటువంటి భావన మానండి, మేము ఒక్కటి కరెక్టు అనేటువంటి భావన మానండి, నిజాలు ప్రజల వద్దకు దాయొద్దండి. రేపు పొద్దున మీరు ఏం రిలీజ్ చేస్తారో విల్ వెయిట్ ఫర్ ఇట్. బ్యాంక్ డాక్యుమెంట్ ఏం సంతకం పెట్టారో చెప్తే మీ 4 వర్షన్స్ బయటకు వస్తాయి. జీవోలో ఏం చెప్పారు, కోర్టుకి ఏం చెప్పారు, బ్యాంకుకి ఏం చెప్పారు, అసెంబ్లీ దగ్గర ఏం దాచారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. విల్ వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. గతంలో మేము గవర్నర్కి ఇచ్చినటువంటి లేఖ మీద ఆయన చాలా తేలిగ్గా మాట్లాడే ప్రయత్నం చేశారు, అదేదో అంశమే కాదన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేశాడు, వ్యక్తుల్ని మరింత తేలిక చేసేటువంటి ప్రయత్నం చేశాడు. నేను ప్రభుత్వాన్ని, మంత్రి గారిని ఒకటే కోరుతున్నా, మీకు వ్యక్తులంటే గౌరవం లేకపోతే ఫైన్ పర్లేదు, కానీ వ్యవస్థలన్నా గౌరవించడం నేర్చుకోండి. చాలా తేలిగ్గా మాట్లాడారు, మీకు సీరియస్నెస్ లేదా, లేక మీ ప్రభుత్వానికే సీరియస్నెస్ లేదా? ఓ 41,000 కోట్లకు సంబంధించినటువంటి అంశం అంటే ఏదో 400 అకౌంట్లు, మీరు చాలా తేలిగ్గా మాట్లాడతారేంటి? మీరు ఒక్కరే ప్రపంచంలో మేధావి. సిఏజీ తప్పు చెప్పింది, ఢిల్లీ వాడు అర్థం చేసుకోలేదు మా అకౌంట్స్, ప్రతిపక్షానికి లెక్కలే రావు, నేను చెప్పింది మాత్రమే కరెక్టు, కామన్ సెన్స్ లేదు. ఎస్, వి అండర్స్టాండ్, కామన్ సెన్స్ ఈజ్ నాట్ సో కామన్. అది ఎంతమందికి ఉందో లేదో మాకు తెలియదు, కానీ అందరూ తప్పే, అన్ని వ్యవస్థలు తప్పే, పిఏజీ తప్పే, ఢిల్లీలో ఎక్స్పెండిచర్ శాఖ తప్పే, మీడియా తప్పే, ప్రతిపక్షాలు తప్పే, మీరు చెప్పింది మాత్రమే కరెక్ట్, మీరే మేధావులు. ఎస్, మిమ్మల్ని మేధావులు అనడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేదు, మాకేం భేషజాలపు, కానీ మీరు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా. మేము ఎక్స్పెక్టెడ్ సమ్ డీసెంట్ రిప్లై. ఇదిగో ఎస్, ఈ రకమైనటువంటి మేమేం చెప్పాం, గవర్నర్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చి కేవలం 7 నిమిషాలు నేను మాట్లాడిన ప్రెస్ మీట్, 55 నిమిషాల సేపు మీరు మాట్లాడారు, ఎక్కడైనా వివరణ ఇచ్చారా? పొలిటికల్ ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేశారు మీరు. ఆ టైం ఏదో ఇదిగో ఇది జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేసింటే వీ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ. నేను 3 రోజుల తర్వాత వచ్చి మాట్లాడుతున్నాను, ఏ డోన్లో మీడియా లేదా, కర్నూలులో మీడియా లేదా, నిన్న మొన్న మీరు మీడియాలో కనపడలేదా, ఏ రకమైన సమాధానం చెప్పాలి అనేటువంటిది 4 రోజుల పాటు మీ అధికారులు కసరత్తు చేసిస్తే దాన్ని తేలిక చేసేటువంటి ప్రయత్నం ఈరోజు మీరు చేసేటువంటి ప్రయత్నం మీరు చేశారు.
వల్ల నేను మంత్రి గారిని ఒకటే అడుగుతున్నా, పిఎస్సి చైర్మన్ గారు అడిగితే ఎవరు సమాచారం ఇవ్వరు ఈ ప్రభుత్వంలో ఏమైనా ఇస్తామని? ఒక లేఖ చూపిస్తున్నా, మీ అందరు కాపీలు ఇస్తా. ఈ ప్రభుత్వానికి 17/6/2020 17/6/2020 ఈ ప్రభుత్వాన్ని ఒకటి అడిగాను. స్పెసిఫిక్గా ఏంటి? ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ని అడిగాను, వారితో పాటు చీఫ్ సెక్రటరీని అడిగాను. ఏమని? మీరు ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీలు ఎన్ని, లోన్స్ ఎన్ని, కార్పొరేషన్లకు ఇచ్చినవి ఎన్ని అని. మీరు రిప్లై ఎప్పుడు ఇచ్చారు మీ ప్రభుత్వం? 7 లెటర్లు అసెంబ్లీ సెక్రటరీ రాస్తే రిమైండర్సు, 1/7/2021 అంటే 15 రోజులు తక్కువ, 1 సంవత్సరం, 15 రోజులు ఎక్కువ, 6 నెలలు అడిగితే 7 నెలలు, 1 సంవత్సరం మీరు రిప్లై ఇవ్వడానికి తీసుకున్నారు. ఇది మీరు పిఎస్సికి ఇచ్చేది? మీరు ఏదో గొప్పగా చెప్తున్నారు సమాచారాన్ని ఇస్తున్నామని. ఇవాళ నేను చెప్తున్నాను, ఎందుకు మేము ఇన్ని ప్రయత్నాలు చేసి గవర్నర్ను కలిసాము అని అంటే, ఇది ఒక పుస్తకం, అసెంబ్లీ బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టేటువంటి Volume 5/2, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీస్ ఇందులో పొందుపరచాలి. ఇది శాసనసభకు విధిగా ప్రభుత్వం జత చేసేటువంటి డాక్యుమెంట్. నేను అడిగిన దానికి ఇందులో ఏం రాశారు లెటరు? మేము ఒకే ఒక్క లైన్లో రిప్లై ఇచ్చాడు. సంవత్సరం తర్వాత మేము అసెంబ్లీకి 5/2 అనెక్షన్ ఇచ్చాము, దాంట్లో చూసుకోండి అని. చాలా గొప్ప రిప్లై సంవత్సరం తర్వాత. ఇది నాకు తెలీదా? 20 సంవత్సరాలు శాసనసభలో ఉన్నవాడిని ఏ డాక్యుమెంట్ ఎత్తుక్కోవాలని తెలీదా? ఎందుకు అడిగానో ఇవాళ మీకు చెప్తున్నా. ఇవాళ ఈ డాక్యుమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన 1 రూపాయి అప్పైనా ఇవ్వాల్సిందే, 1 రూపాయి బ్యాంక్ గ్యారెంటీ అయినా ఇవ్వాల్సిందే. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి 25,000 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చినా శాసనసభకు తెలియకుండా దాచారు. ఈ పుస్తకంలో దాని ప్రస్తావన లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో కాపీలు కింద ప్రింట్అవుట్ మీకు రిలీజ్ చేస్తున్నాం. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి కార్పొరేషన్కి మీరు అందరూ వినే ఉంటారు, 25,000 కోట్ల రూపాయలని మీరు అప్పుగా తీసుకోండి, దానికి మా ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుంది అనేటువంటిది. ఫైన్, దాంట్లో తప్పేం లేదు. ప్రభుత్వం అనేక సంస్థల నుంచి అప్పు చేస్తుంటుంది, అనేక కార్యక్రమాలు మీరు అప్పు చేశారనుకోవచ్చు. దాంట్లో ఏమని ఇచ్చారు మీరు? ఎస్క్రూ చేయండి అంటే బ్యాంకులు మిమ్మల్ని నమ్మడం లేదు కాబట్టి బ్యాంకులు మీకు ఒక షరతును విధించాయి, ఎస్క్రూ అకౌంట్ అని. ఎస్క్రూ అంటే ఇద్దరు పెట్టినటువంటి అకౌంట్లో నేరుగా ఆ అకౌంట్లకే డబ్బులు వస్తాయి, ప్రభుత్వ ఖజానాలోకి రావు. వీళ్ళు ఏదైతే రెవెన్యూ సోర్స్ ఎక్సైజ్ అడిషనల్ ఎక్సైజ్ ట్యాక్స్ చూపించారో అది నేరుగా ఆ అకౌంట్లోకి పోవాలి అనేటువంటిది ఆ జీవో సారాంశం. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాష్ట్రం విధించే ఏ పన్నైనా సరే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్ అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోకి రావాలి అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి రావాల్సిన దాన్ని మీరు రాకుండానే ఎస్క్రూ చేసుకోండి అని ఒక జీవో ఇచ్చారు. దాన్ని మొన్న హైకోర్టులో ఛాలెంజ్ చేశారు వెలగపూడి రామకృష్ణ గారు. చేస్తే హైకోర్టులోకి వెళ్ళి మీరు ఏం చెప్పారు? తూచి అసలు మేము ఎస్క్రూ చేయమని చెప్పలేదు. ఇదో ఇది GO No. 92, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో. ఇందులో చాలా స్పష్టంగా ఎస్క్రూ చేయమని చెప్పి, లోన్ సర్వీసింగ్ షెల్ బి డన్ ఫ్రమ్ ది ఏఆర్ఈటీ రెవెన్యూస్ ఎస్క్రూ టు ది ఏపీఎస్డిసి. ఇది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో. దీన్ని నమ్మాలి మేము? రాష్ట్ర ప్రభుత్వం మాకు అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్ ఈ జీవో. దీన్ని నిన్న హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే అడ్వకేట్ జనరల్ గారు వెళ్ళి ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు? తూచి అసలు మేము ఎందుకనంటే ఇది తప్పు చేశామని తెలుసుకున్నారు. రాష్ట్ర ఖజానాకు రాకుండా నేరుగా ఇవ్వడం కుదరదు కాబట్టి అబ్బేబ్బేబ్బే మేము అట్లాంటిది ఏం చేయలేదు, నేరుగా రాష్ట్ర ఖజానాకే డబ్బు వస్తుంది, రాష్ట్ర ఖజానా నుంచి వాళ్ళకి ఇస్తున్నామన్నారు. ఏది నిజం? జీవోలో ఒకటి చెప్తారు, కోర్టుకి వెళ్ళి ఇంకొకటి చెప్తారు, అసెంబ్లీకి చెప్పకుండా దాస్తారు. అసలు బ్యాంకులో మీరు ఏం సంతకం పెట్టారు? 25,000 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాన్ని
శాసనసభకు నిబంధనల ప్రకారం తెలియజెప్పకుండా ఎలా దాచారు? దీనికి ఏం సమాధానం చెప్తారు? దీన్ని మళ్ళీ వచ్చి మిమ్మల్ని అడగాల, అయ్యా మీరేం అప్పులు చేశారు మాకు చెప్పండి, అడిగితే సంవత్సరం పాటు సమాధానం ఇయ్యరు, గవర్నర్కి వెళ్ళి ఇచ్చి ఇస్తే మీకు తప్పు వచ్చిందా, అంత తప్పు కనపడిందా? మళ్ళీ మీ దగ్గర నీతి సూత్రాలు, పిఎస్సి చైర్మన్ ఎట్లా ఉండాలి, ప్రతిపక్షం ఎట్లా ఉండాలి? మేమేదో ఢిల్లీకి కేవలం 5 నిమిషాల ప్రెస్ మీట్ పెడితే మీరు ఇంత గగ్గోలు పడుతున్నారు, ఏదో ఢిల్లీకి వెళ్ళారు, ఢిల్లీకి లేఖ రాశారు. నేను ఇంతవరకు ఢిల్లీకి లేఖ రాలేదు, ఢిల్లీకి పోలేదు. ఢిల్లీ చుట్టూ ఎవరు ప్రదక్షిణలు తిరుగుతున్నారు? ఈ ప్రభుత్వంలో ఢిల్లీ చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూస్తోందే. మీరు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఖచ్చితంగా మీ మనసులో భాష అర్థమైంది, తప్పకుండా ఢిల్లీ వెళ్తాం. మీరు చెప్పిన దాన్ని ఈ ఢిల్లీ వెళ్ళి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీరు మేధావి, ఒక మేధావిగా మీరు ఇచ్చినటువంటి సలహాని మేము పాటిస్తాం, ఢిల్లీకి వెళ్తాం, మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ వివరిస్తాం. మేము ఎక్కడా కూడా మీరు అప్పు చేయొద్దు అని చెప్పలా. ప్రజలు మీకు ఓట్లు వేశారు, ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చారు, అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఎట్లా నడుపుతారు అనేటువంటిది, ఏ విధమైన పాలసీ తీసుకుంటారు మీ ఇష్టం, కానీ రాజ్యాంగం ప్రకారం మాత్రమే మీరు నడుచుకోవాలి అన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు. రాజ్యాంగం ఏం చెప్పింది? మీరు ఏం చేసినా శాసనసభకు చెప్పమంది, దాచారు. రేపు పొద్దున ఇంకో కథ చెప్తారు మీరు, ఏదో చెప్పారు మీరు ఏంటి ఇందాక, అంచు డాబు, పంచలో డాబు లేదు, ఈ డాబులు డాబు సర్లు ఏంటో నాకు అర్థం కావడం లేదు. విషయం ఉండాలి, అసలు డాబులు డాబు సర్లు కాదు, విషయం కావాలి. అక్కడ మా దగ్గర ఏమంటారు, బుగ్గన కథలు, సారీ బుర్రకథలు అంటారు, బుర్రకథలు కాదు కావాల్సింది. వాటిని పేరు మార్చి ఇప్పుడు బుగ్గన కథలు అని చెప్పేటువంటి పరిస్థితులు తేవద్దు. మీరు అసెంబ్లీకి ఒకటి చెప్తారు, కోర్టుకు ఒకటి చెప్తారు, బ్యాంకులకు ఒకటి రాసిస్తారు, జీవోలు ఒకటి ఇస్తారు, అసలు ఏది నిజమని నమ్మాలి మేము? కమాన్, ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి ఆన్సర్ చేసి బుగ్గన గారు చెప్పండి, మీ జీవోని నమ్మాలా, మీరు ఇచ్చినటువంటి జీవోని నమ్మాలా, మీ ఏజీ గారు కోర్టుకు చెప్పిన దాన్ని నమ్మాలా, లేక శాసనసభకు దాచిన దాన్ని నమ్మాలా, లేక అసలు బ్యాంకుకి ఏమిచ్చారో అది కనుక్కోవాలా? రిలీజ్ చేయండి, బ్యాంకుకి ఏమిచ్చారో, ఈ 25,000 కోట్ల రుణాన్ని ఏమిచ్చాము అనేటువంటి డాక్యుమెంట్ రిలీజ్ చేయండి. అసెంబ్లీ నుంచి ఎందుకు దాచారో రిలీజ్ చేయండి. అరే వింత పోకడలు, విచిత్రమైన పోకడలు ఎత్తుకుంటున్నారు మీరు. మీరు చాలా అద్భుతంగా చెప్పారేంటి, మీ రాష్ట్ర ప్రభుత్వం పర్ఫెక్ట్గా ఉందని. వీ వాంట్, మీరు ఇట్లానే ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మేము ప్రశ్నించినప్పుడు మీరు మాకు సమాధానం చెప్పకపోయినా శాసనసభకు చెప్పాలి. నేను ఇంకోటి అడుగుతున్నా, మీరు చేసిన అప్పుల మొత్తాన్ని ఇట్లా 25,000 కోట్లు దాచినట్టు ఇంకెన్ని దాచారో? నేను దోచారనడం లేదు, మొన్న కూడా చాలా స్పష్టంగా చెప్పాను, 41,000 కోట్లకి మిస్అప్రాపరేషన్ జరిగిందని చెప్పలా, ప్రొసీజర్స్ ఫాలో కాలేదు అని చెప్పాను. మీరు ఇవాళ అదే చెప్పారు, పిఏజీ అదే చెప్పింది, కానీ దాన్ని తేలిక చేసే ప్రయత్నం చేసి ఈరోజు 25,000 కోట్ల రూపాయలని మీరు ప్రజలకి రాష్ట్ర శాసనసభకు తెలియకుండా దాచారు. ఈ 25,000 కోట్లు ఏంటి? మీకు పరిమితికి మించి చేసిన అప్పు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ పెట్టిందో ఆ ఎఫ్ఆర్బిఎం యాక్ట్లోనే మీరు ఎక్కువ డ్రా చేశారు కాబట్టి మీరు వెనక్కు కట్టండి అని చెప్పి ఒకవైపు కేంద్రం మీకు లేఖ రాస్తే దాన్ని తప్పంటున్నారు, ఫైన్, అది కేంద్రం మీరు తెలుసుకుంటారు. దానికి మించి అదనంగా 25,000 కోట్లకు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు. నాకు తెలిసి ఇప్పటికీ 19,000 కోట్లు 20,000 కోట్లు మీరు డ్రా చేశారు. ఎంత డ్రా చేశారో మీరే చెప్పాలి, బికాజ్ పెద్ద వ్యవస్థ ఉంది మీరు. సో ఇట్లాంటి 25,000 కోట్లు ఎన్ని దాచారు? కమాన్, ఇవాళ మేము మిమ్మల్ని అడుగుతున్నాం, ఇది దాచారు, రేపు పొద్దున వచ్చి ఇంకో కథ చెప్తారు, అబ్బాయి ఇది బ్యాంక్ గ్యారంటీ కాదు ఇంకేదో అని. దాన్ని వింటాం, దాన్ని వింటాం. అల్టిమేట్లీ రాజ్యాంగం ప్రకారం ఏం చేయాలో ప్రతిపక్షంలో చేస్తాం మేము. ఇట్లాంటివన్నీ నేను ఒక్కటే బుగ్గన గారిని అడుగుతున్నా, మీరు చేసినటువంటి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, వివిధ కార్పొరేషన్లలో మీరు చేసినటువంటి అప్పుల్ని ఇకనైనా ప్రజల ముందు పెట్టండి. మీరు ట్రాన్స్పరెన్సీ ప్రూవ్ చేసుకోండి. మేము మిమ్మల్ని ఏం అడగట్లేదు, చాలా చెప్పారు 400 రూపాయలు గ్రామీణ బ్యాంకులో లేకపోతే పొద్దునకు సరి చేస్తారని. మరి 25,000 కోట్లని ఎక్కడ దాచారు? ఎందుకు అకౌంట్స్లో చూపించలేకపోయారు మీరు? సో బుగ్గన గారు కొంచెం సీరియస్నెస్ తీసుకురండి. తేలిక చేసేటువంటి ప్రయత్నం, వ్యక్తుల్ని తేలిగ్గా మాట్లాడేటువంటి ఆలోచన విరమించుకోండి. అది చాలా ఈజీగా చేయగలిగేది ఎవరైనా కానీ
చాలా ఈజీగా మాట్లాడచ్చు, ఎవరినైనా మాట్లాడచ్చు, భారత రాష్ట్రపతి ప్రధాని వరకు కూడా ఎవరినైనా మాట్లాడచ్చు. కానీ మాకు సంస్కారం ఉంది, ప్రతి వ్యక్తిని గౌరవించడం నేర్చుకుంటాం మేము. ఒక సామాన్యమైనటువంటి వాడి వ్యక్తినే గౌరవించే వాళ్ళం మేము. ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి మీరు, మిమ్మల్ని గౌరవించమా. కానీ మీరు ప్రతిపక్షాల పట్ల, ప్రతిపక్ష నాయకుల పట్ల మీరు చేస్తున్నటువంటి మాటలేంటి? సో మేము అడిగేది చాలా స్పష్టంగా అడుగుతున్నాం మిమ్మల్ని, మీరు 25,000 కోట్ల రూపాయలు ఎందుకు దాచారు? ఇట్లా దాచినవి ఇంకా ఎన్నున్నాయి? దయచేసి అవన్నీ కూడా ప్రజల ముందుకు పెట్టండి. మీరేదో అడుగుతున్నారు సమాచారం మేము ఇస్తామని, ఏం చర్య తీసుకుంటారో చెప్పండి. మీ 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 ఫైనాన్స్ సెక్రటరీనా ఎవరైనా, ఫైనాన్స్ సెక్రటరీకి నేను లెటరు 6వ నెల కరెక్ట్గా సంవత్సరం బట్టింది మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వండి అని లేఖ రాస్తే రిప్లై ఇవ్వడానికి సమాచారం సంవత్సరం పట్టింది. ఆ మామూలుగా ఆర్టీఐ కింద అడిగితే 30 రోజుల్లో ఇవ్వాలి. ఎస్, ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం అంటేనే మాకు ఒక బాధ్యత అనేటువంటిది గుర్తుంది కాబట్టి మేము గౌరవంగా వేచి చూసాం. సంవత్సర కాలం పాటు మా సంయమనాన్ని కూడా మీరు తేలిక చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, కొత్త ప్రభుత్వం చేస్తారు అన్నటువంటి ఓపిక, కోవిడ్లో ఉంది ఓపిక అనేటువంటిది మేము పడితే మీరు తేలిక చేసే ప్రయత్నం చేస్తారా? దయచేసి 25,000 కోట్లను ఎందుకు దాచారు, ఇంకా ఎన్ని దాచారు సమాధానం చెప్పండి. కోర్టుకు ఒకటి చెప్పారు, జీవో ఒకటి ఇచ్చారు, అసెంబ్లీని దాచారు, అసలు బ్యాంకులకు ఏం సంతకం పెట్టారు? ఇవన్నింటితో పాటు మీ ట్రాన్స్పరెన్సీని ప్రూవ్ చేయాలంటే మీ కార్పొరేషన్లని తీసుకున్న అప్పులన్నింటినీ కూడా ఇవ్వమంటున్నాం. లేదు మీరు ఇచ్చిన సలహానే పాటిస్తాం, ఢిల్లీకి వెళ్తాం, ఢిల్లీలో ఉన్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ద్వారా బ్యాంకులన్నింటినీ అడుగుతాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన అప్పులేంటో చెప్పండి అని అవసరమైతే ఆర్బీఐకి తెలియజేస్తాం. మీరు ఇవ్వనప్పుడు మా ముందున్న మార్గాలు ఏంటి? సంవత్సర కాలం వెయిట్ చేయలేం కదా ప్రతిసారి. గవర్నర్తో 5 నిమిషాలు కలిస్తే మీరు బెంబేలు ఎత్తుతున్నారు, 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే 55 నిమిషాలు వివరణిస్తున్నారు. బీ ట్రాన్స్పరెంట్. బుగ్గన గారిని దయచేసి నేను కోరేది ఒక్కటే, ప్రజల దగ్గర దాచొద్దండి. మీరు అప్పు చేయడాన్ని తప్పు చేయడం లేదు, తప్పు పట్టడం లేదు. మేము ప్రభుత్వాలు అనేటువంటివి అప్పు చేయాలి, అభివృద్ధి చేయాలి, అది దట్స్ యువర్ రైట్. కానీ చేసిన అప్పుని రాజ్యాంగబద్ధంగా చూపించాలి అనేటువంటిది మాత్రమే మేము ఇవాళ కోరుతున్నాం. ఇవాళ ఇదేదో ప్రైవేట్ ఖజానా కాదు, బుగ్గన రాజేంద్రనాథ్తో పయ్యావుల కేశవ్తో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు ఉల్లంఘించారు అనేటువంటిది సాక్షాత్తు పిఐజీ చెప్పింది. దాన్ని తప్పు పడుతున్నారు, మేము మాట్లాడితే మాకు తెలియదు అంటున్నారు, కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే వాళ్ళకి అర్థం చేసుకోలేదంటున్నారు. మీరు ఒక్కరే, ఎస్, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఒక్కరే అర్థం చేసుకోగలిగింది, రాష్ట్ర ఖజానాని కూడా పర్ఫెక్ట్గా నడుపుతున్నది మీరు, మీ ప్రభుత్వమే. వీ హ్యావ్ నో రిజర్వేషన్స్. మరి ఇదేం చేశారు 25,000 కోట్లు? దీనికి రేపు ఏం చెప్తారో వెయిట్ చూస్తాం. ఇంకా చాలా ఉన్నాయి, ఈ ఈ ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రజానీకానికి ముందు రాజ్యాంగం ఎన్ని రకాలుగా మీరు విభేదించారో అన్నీ కొనసాగుతూనే ఉంటాయి. మీరు పీడీ అకౌంట్లు అన్నారు, తప్పులన్నీ గత ప్రభుత్వాన్ని అంటున్నారు. ఏంది సిఎఫ్ఎంఎస్ తప్పు అంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ఈరోజు సిఎఫ్ఎంఎస్ బ్యూటిఫుల్ మోడళ్లను అన్ని దగ్గర రెప్లికేట్ చేస్తే దాన్ని తప్పు. మరి తప్పు చేస్తే ఆ రోజు పిఎస్సి చైర్మన్గా మీరు ఆనాటి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? మీరే ఉన్నారు కదా ప్రతిపక్షంలో, మీ నాయకులు ప్రశ్నించవచ్చు, పిఎస్సి చైర్మన్గా మీరు ప్రశ్నించవచ్చు. నేను గవర్నర్ దగ్గర నుంచి బయటకు వచ్చిన చాలా స్పష్టంగా చెప్పాను, నేను ఒక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు దాచినటువంటి విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాను అని. పిఎస్సి చైర్మన్గా రేపు పిలుస్తాం, చెప్పమనండి మీ వాళ్ళని, మీరు సహకరించండి. రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేసింది అనేటువంటిది తప్పకుండా మీ ఆలోచన అమలు చేస్తాం. తొందరలోనే పిఎస్సి చైర్మన్గా నేను మీటింగ్ పిలుస్తాను, మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని వచ్చి ఆల్ కార్పొరేషన్స్ ఎవరెవరు ఏమేమి అప్పులు చేశారు, ఏమేమి బ్యాంకుల నుంచి తెచ్చారు ట్రాన్స్పరెంట్గా ఇవ్వనండి. చాలా సంతోషం, అదేదో సామెత చెప్పినట్టు కోడలు ఎవరినో కంటానంటే అత్తొద్దంటున్నా అన్నట్టు మీరు ముందుకు వచ్చి సమాచారాన్ని పిఎస్సికి పిలిచి ఇస్తాము అని అంటే మేము ఎందుకు వద్దంటాం? తప్పకుండా పిఎస్సి తరఫున పిలుస్తాం. బీ ట్రాన్స్పరెంట్, మీ సమాచారాన్ని ఇవ్వండి. ఆ రోజున మీరు నిజంగా బ్రహ్మాండంగా చేసిందంటే నేనే అభినందిస్తాను, బుగ్గన గారు అద్భుతంగా చేశారు అని. లేకపోతే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో మీరుంటారు. థ్యాంక్ యూ, కాపీలన్నీ మీకు ఇస్తాం. ఇవాళ 25 సంవత్సరాలు నేను శాసనసభలో ఉన్నాను. శాసనసభ అనేటువంటిది చాలామందిని చూసి నేర్చుకున్నాను నేను. బుగ్గన గారికి
ఆయన ఏదో చెప్పాడు, నా గురువు ఎవరైనా సోమయాజుల గారు ఉన్నారు, సోమయాజుల గారు చెప్పారని. సోమయాజుల గారు గురువు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీలో నా గురించి ఏం చెప్పారో ఒక్కసారి బుగ్గన గారిని చూడమంటున్నాను. సో ఐ డోంట్ నీడ్ ఎనీబడీ ఎల్స్ సర్టిఫికేట్. మీ నాయకుడు శాసనసభలో రాజశేఖర రెడ్డి గారు నా గురించి ఏం మాట్లాడారో చూడండి. మీరే చెప్పారు కదా ఆయన ఎవరో సోమయాజుల గారు మీ గురువు అని. ఆయన గురువు రాజశేఖర రెడ్డి గారు కదా, ఆయన ఏం చెప్పాడో తెలుసుకోండి. మీరు అడిగిన ప్రశ్నకి ఇది నా సమాధానం. సార్ అది చాలా చిన్న విషయం. ఫైనాన్స్ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకోవాలా అని మీరు వేసిన ప్రశ్న చాలా చిన్న విషయం. ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులు, 25,000 కోట్ల రూపాయల్ని శాసనసభ ముందు దాచినటువంటి విషయం బహుశా భారతదేశ చరిత్రలో నాకున్నటువంటి కొద్దిపాటి అవగాహనతో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి సాహసం. మంత్రి గారికి తెలిసి జరిగిందా? నేను వస్తున్నా. మంత్రి గారికి తెలిసి జరిగిందా? ముఖ్యమంత్రి గారికి చెప్పి చేశారా, లేక ఆర్థిక కార్యదర్శి గారు స్వయంగా నిర్ణయం తీసుకున్నారా? టైం విల్ డిసైడ్. అందరం తప్పే, పిఏజీ తప్పు, కోర్టులు తప్పు, మీడియా తప్పు, ప్రతిపక్షాలు తప్పు, మేము ఒక్కటే కరెక్ట్. ఎవరు కరెక్ట్ అనేటువంటిది రాజ్యాంగం డెఫినెట్గా తెలుస్తుంది. నెక్స్ట్, నేను చాలా స్పష్టంగా చెప్పా, ఒక శాసనసభ్యుడిగా నేను తీసుకొచ్చినటువంటి వివరాలని గవర్నర్ ముందు పెట్టాను. ఇవాళ ఆయనే నాకు సలహా ఇచ్చాడు, రా సాక్షాత్తు మంత్రి గారు పిఏసీ చైర్మన్గా మీరు సమాచారాన్ని కోరండి ఇస్తామన్నాడు. నాకు గతంలో నా అనుభవాన్ని చెప్పాను, సంవత్సర కాలం వెయిట్ చేశాను, మీకు డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నా. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా ఫాలో అవుతాను, నెక్స్ట్ వీక్, ఆ నెక్స్ట్ వీక్, ఆ నెక్స్ట్ వీక్ వాళ్ళకి ఎప్పుడు కన్వీనియంటో అయ్యా ఆర్థిక శాఖ వాళ్ళు రాండి మీ సమాచారాన్ని ఇవ్వండి అని అడుగుతాను. సహకరిస్తారా లేదా అనేటువంటిది ఆ రోజు ప్రజలు తెలుసుకుంటారు కదా. ఆయన ఇచ్చినటువంటి సలహా నుంచి ఆయన శాఖని సహకరించమంటాడా వెనక్కు పొమ్మంటాడా అనేటువంటిది రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. నేను చెప్పలేదండి, ఆర్థిక శాఖ మంత్రి గారు మీరేదో ఢిల్లీకి లెటర్ రాశారు, మీరేదో ఢిల్లీకి వెళ్ళారు అని అంటే నేను చెప్పా, అయ్యా నేను కేవలం గవర్నర్ దగ్గర కలిసి 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే 55 నిమిషాలు చెప్పావు, నీ సలహా తప్పకుండా పాటిస్తాను. ఖచ్చితంగా అంత తెలివైన వాడు నాకు సలహా ఇచ్చినప్పుడు ఎవరెవరి దగ్గర ఢిల్లీ కంటే ఎవరి దగ్గరికి వెళ్తాము, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాము, ఆర్బీఐ దగ్గరికి వెళ్తాము, ఆ పిఎస్సికి వెళ్తాము. ఆయన ఇచ్చిన సలహా తప్పకుండా పాటిస్తాము, వీళ్ళన్నింటి దగ్గరికి వెళ్తాము. ఈ రాష్ట్ర ప్రజానీకం కోసమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది. ఈ రాష్ట్రం కోసమే సంవత్సర కాలం వెయిట్ చేశాం, సంవత్సర కాలం, 1 లాంగ్ ఇయర్. నా డాక్యుమెంట్ చెప్తుంది, నేను కాదు, వాళ్ళ దగ్గర రబ్బర్ స్టాంప్ కూడా ఉంటుంది. ఇది ఎంతమంది దృష్టిలో ఉందో కూడా తెలుసు. ఈ డాక్యుమెంట్, ఈ సమాచారాన్ని నేను అడిగాను, దీన్ని ప్రభుత్వం ఇవ్వడం లేదు అని ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ తెలుసు. 1 లాంగ్ ఇయర్ వెయిట్ చేశాం బికాజ్ వీఆర్ కన్సర్న్డ్. ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల, రాష్ట్ర ప్రజానీకం పట్ల మాకు కూడా కమిట్మెంట్ ఉంది, బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాల్సింది మీరు, నడిపే ప్రయత్నం మేము చేయడం లేదు. కానీ నడిపేదేదో రాజ్యాంగబద్ధంగా నడపండి, గాడి తప్పినప్పుడు చూపించేటువంటి ప్రయత్నం ప్రతిపక్షంగా మాకుంది, మేము చేస్తున్నాం తప్పకుండా. ఆయన చాలా మేధావినని ఆయన భావిస్తే తప్పకుండా ఆయన పాటికి ఆయన నడపచ్చు. కానీ ఇక్కడ అందరం కూడా నా మేధావి ఇంకో మేధావి కాదు, రాజ్యాంగబద్ధంగా నడవాలి. ఆ రాజ్యాంగబద్ధంగా నడిచేటట్టు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నేను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆదాయాన్ని పెంచుకోవాల్సినటువంటి మీరు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోలేకుండా మీరు గత ప్రభుత్వాన్ని దోషిగా చూపడంలో తప్పేంటి? ఎస్, మీకన్నా గొప్పగా చేసే సంక్షేమ ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. పక్కనున్నటువంటి రాష్ట్రం మీతో పోటీపడి చేస్తోంది కదా, పక్కనున్నటువంటి రాష్ట్రం మీతో పోటీపడి చేస్తోంది, ఇంకా ఎన్నో రాష్ట్రాలు చేస్తున్నాయి. వాళ్ళన్నీ కూడా రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నారు కదా, ఎవరు దాచిపెట్టట్లేదు కదా. మేము అడిగేది యు డూ ఎనీథింగ్. ప్రజలు మీకు ఓట్లేశారు, ప్రజలు మీ ప్రభుత్వానికి ఓట్లేసినప్పుడు
ఏ నిర్ణయాలు తీసుకోవాలో మీ ఇష్టం. అయితే ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా నడవాల్సిందే. దాంట్లో డీవియేషన్లు వచ్చాయి చూపించాం. సో 5 నిమిషాలు గవర్నర్ ప్రెస్ మీట్కి 55 నిమిషాలు చెప్పినా సమాధానం చెప్పకపోవడం బాధేసింది. ఒక వ్యక్తిగా మేము అందరినీ గౌరవిస్తాం, ఆర్థిక శాఖ మంత్రిగా మరింత గౌరవిస్తాం, రాయలసీమ వ్యక్తిగా మరింత గౌరవిస్తాం, కానీ ప్రజలకు మాత్రం జవాబుదారీగా ఉండాలి అనేటువంటిది ఖచ్చితంగా చెప్తాం. మీకు అందరూ తప్పు అనేటువంటి భావన మానండి, మేము ఒక్కటి కరెక్ట్ అనేటువంటి భావన మానండి, నిజాలు ప్రజల వద్దకు దాయొద్దండి. రేపు పొద్దున మీరు ఏం రిలీజ్ చేస్తారో విల్ వెయిట్ ఫర్ ఇట్. బ్యాంక్ డాక్యుమెంట్ ఏం సంతకం పెట్టారో చెప్తే మీ 4 వర్షన్స్ బయటకు వస్తాయి. జీవోలో ఏం చెప్పారు, కోర్టుకి ఏం చెప్పారు, బ్యాంకుకి ఏం చెప్పారు, అసెంబ్లీ దగ్గర ఏం దాచారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. విల్ వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. గతంలో మేము గవర్నర్కి ఇచ్చినటువంటి లేఖ మీద ఆయన చాలా తేలిగ్గా మాట్లాడే ప్రయత్నం చేశారు. అదేదో అంశమే కాదన్నట్టు మాట్లాడే ప్రయత్నం చేశాడు. వ్యక్తుల్ని మరింత తేలిక చేసేటువంటి ప్రయత్నం చేశాడు. నేను ప్రభుత్వాన్ని, మంత్రి గారిని ఒకటే కోరుతున్నా, మీకు వ్యక్తులంటే గౌరవం లేకపోతే ఫైన్, పర్లేదు, కానీ వ్యవస్థలన్నా గౌరవించడం నేర్చుకోండి. చాలా తేలిగ్గా మాట్లాడారు. మీకు సీరియస్నెస్ లేదా, లేక మీ ప్రభుత్వానికే సీరియస్నెస్ లేదా? ఓ 41,000 కోట్లకు సంబంధించినటువంటి అంశం అంటే ఏదో 400 అకౌంట్లు, మీరు చాలా తేలిగ్గా మాట్లాడతారేంటి? మీరు ఒక్కరే ప్రపంచంలో మేధావి. సిఏజీ తప్పు చెప్పింది, ఢిల్లీ వాడు అర్థం చేసుకోలేదు మా అకౌంట్సు, ప్రతిపక్షానికి లెక్కలే రావు, నేను చెప్పింది మాత్రమే కరెక్టు, కామన్ సెన్స్ లేదు. ఎస్ వి అండర్స్టాండ్, కామన్ సెన్స్ ఈజ్ నాట్ సో కామన్. అది ఎంతమందికి ఉందో లేదో మాకు తెలీదు, కానీ అందరూ తప్పే, అన్ని వ్యవస్థలు తప్పే, పిఏజీ తప్పే, ఢిల్లీలో ఎక్స్పెండిచర్ శాఖ తప్పే, మీడియా తప్పే, ప్రతిపక్షాలు తప్పే, మీరు చెప్పింది మాత్రమే కరెక్ట్, మీరే మేధావులు. ఎస్, మిమ్మల్ని మేధావులు అనడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మాకేం భేషజాలు, కానీ మీరు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా. మేము ఎక్స్పెక్టెడ్ సమ్ డీసెంట్ రిప్లై. ఇదిగో ఎస్ ఈ రకమైనటువంటి, మేమేం చెప్పాం గవర్నర్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చి కేవలం 7 నిమిషాలు నేను మాట్లాడిన ప్రెస్ మీట్, 55 నిమిషాల సేపు మీరు మాట్లాడారు, ఎక్కడన్నా వివరణ ఇచ్చారా? పొలిటికల్ ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేశారు మీరు. ఆ టైం ఏదో ఇదిగో ఇది జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేసింటే వీ వుడ్ హావ్ బీన్ హ్యాపీ. నేను 3 రోజుల తర్వాత వచ్చి మాట్లాడుతున్నాను, ఏ డోన్లో మీడియా లేదా, కర్నూలులో మీడియా లేదా, నిన్న మొన్న మీరు మీడియాలో కనపడలేదా, ఏ రకమైన సమాధానం చెప్పాలి అనేటువంటిది 4 రోజుల పాటు మీ అధికారులు కసరత్తు చేసిస్తే దాన్ని తేలిక చేసేటువంటి ప్రయత్నం ఈరోజు మీరు చేసేటువంటి ప్రయత్నం మీరు చేశారు. ఇవాళ నేను మంత్రి గారిని ఒకటే అడుగుతున్నా, పిఎస్సి చైర్మన్ గారు అడిగితే ఎవరు సమాచారం ఇవ్వరు ఈ ప్రభుత్వంలో ఏమైనా ఇస్తామని? ఒక లేఖ చూపిస్తున్నా, మీ అందరు కాపీలు ఇస్తా. ఈ ప్రభుత్వానికి 17/6/2020 17/6/2020 ఈ ప్రభుత్వాన్ని ఒకటి అడిగాను. స్పెసిఫిక్గా ఏంటి? ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ని అడిగాను, వారితో పాటు చీఫ్ సెక్రటరీని అడిగాను. ఏమని? మీరు ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీలు ఎన్ని, లోన్స్ ఎన్ని, కార్పొరేషన్లకు ఇచ్చినవన్నీ అని. మీరు రిప్లై ఎప్పుడు ఇచ్చారు మీ ప్రభుత్వం? 7 లెటర్లు అసెంబ్లీ సెక్రటరీ రాస్తే రిమైండర్స్, 1/7/2021 అంటే 15 రోజులు తక్కువ, 1 సంవత్సరం, 15 రోజులు ఎక్కువ, 6 నెలలు అడిగితే 7 నెలలు, 1 సంవత్సరం మీరు రిప్లై ఇవ్వడానికి తీసుకున్నారు. ఇది మీరు పిఏసీకి ఇచ్చేది, మీరేదో గొప్పగా చెప్తున్నారు సమాచారాన్ని ఇస్తున్నామని. ఇవాళ నేను చెప్తున్నాను ఎందుకు మేము ఇన్ని ప్రయత్నాలు చేసి గవర్నర్ను కలిసాము అని అంటే, ఇది ఒక పుస్తకం, అసెంబ్లీ బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టేటువంటి Volume 5/2, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీస్ ఇందులో పొందుపరచాలి. ఇది శాసనసభకు విధిగా ప్రభుత్వం జత చేసేటువంటి డాక్యుమెంట్. నేను అడిగిన దానికి ఇందులో ఏం రాశారు లెటరు? మేము ఒకే ఒక్క లైన్లో రిప్లై ఇచ్చాడు.
సంవత్సరం తర్వాత మేము అసెంబ్లీకి 5/2 అనెక్షన్ ఇచ్చాము, దాంట్లో చూసుకోండి అని. చాలా గొప్ప రిప్లై సంవత్సరం తర్వాత. ఇది నాకు తెలీదా? 20 సంవత్సరాలు శాసనసభలో ఉన్నవాడిని ఏ డాక్యుమెంట్ ఎత్తుక్కోవాలని తెలీదా? ఎందుకు అడిగానో ఇవాళ మీకు చెప్తున్నా. ఇవాళ ఈ డాక్యుమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఒక్క రూపాయి అప్పైనా ఇవ్వాల్సిందే, ఒక రూపాయి బ్యాంక్ గ్యారెంటీ అయినా ఇవ్వాల్సిందే. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి 25,000 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చినా శాసనసభకు తెలియకుండా దాచారు. ఈ పుస్తకంలో దాని ప్రస్తావన లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో కాపీలు కింద ప్రింట్అవుట్ మీకు రిలీజ్ చేస్తున్నాం. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి కార్పొరేషన్కి మీరు అందరూ వినే ఉంటారు, 25,000 కోట్ల రూపాయలని మీరు అప్పుగా తీసుకోండి, దానికి మా ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుంది అనేటువంటిది. ఫైన్, దాంట్లో తప్పేం లేదు. ప్రభుత్వం అనేక సంస్థల నుంచి అప్పు చేస్తుంటుంది, అనేక కార్యక్రమాలకు మీరు అప్పు చేశారనుకోవచ్చు. దాంట్లో ఏమని ఇచ్చారు మీరు? ఎస్క్రూ చేయండి అంటే బ్యాంకులు మిమ్మల్ని నమ్మడం లేదు కాబట్టి బ్యాంకులు మీకు ఒక షరతును విధించాయి, ఎస్క్రూ అకౌంట్ అని. ఎస్క్రూ అంటే ఇద్దరు పెట్టినటువంటి అకౌంట్లో నేరుగా ఆ అకౌంట్లకే డబ్బులు వస్తాయి, ప్రభుత్వ ఖజానాలోకి రావు. వీళ్ళు ఏదైతే రెవెన్యూ సోర్స్ ఎక్సైజ్ అడిషనల్ ఎక్సైజ్ ట్యాక్స్ చూపించారో అది నేరుగా ఆ అకౌంట్లోకి పోవాలి అనేటువంటిది ఆ జీవో సారాంశం. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాష్ట్రం విధించే ఏ పన్నైనా సరే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్, అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోకి రావాలి అని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి రావాల్సిన దాన్ని మీరు రాకుండానే ఎస్క్రూ చేసుకోండి అని ఒక జీవో ఇచ్చారు. దాన్ని మొన్న హైకోర్టులో ఛాలెంజ్ చేశారు వెలగపూడి రామకృష్ణ గారు. చేస్తే హైకోర్టులోకి వెళ్ళి మీరు ఏం చెప్పారు? తూచి అసలు మేము ఎస్క్రూ చేయమని చెప్పలేదు. ఇదో ఇది జీవో నంబర్ 92, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో. ఇందులో చాలా స్పష్టంగా ఎస్క్రూ చేయమని చెప్పి లోన్ సర్వీసింగ్ షెల్ బి డన్ ఫ్రమ్ ది ఏఆర్ఈటీ రెవెన్యూస్ ఎస్క్రూ టు ది ఏపీఎస్డిసి. ఇది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో. దీన్ని నమ్మాలి మేము? రాష్ట్ర ప్రభుత్వం మాకు అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్ జీవో. దీన్ని నిన్న హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే అడ్వకేట్ జనరల్ గారు వెళ్ళి ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు? తూచి అసలు మేము ఎందుకనంటే ఇది తప్పు చేశామని తెలుసుకున్నారు. రాష్ట్ర ఖజానాకు రాకుండా నేరుగా ఇవ్వడం కుదరదు కాబట్టి అబ్బేబ్బేబ్బే మేము అట్లాంటిది ఏం చేయలేదు, నేరుగా రాష్ట్ర ఖజానాకే డబ్బు వస్తుంది, రాష్ట్ర ఖజానా నుంచి వాళ్ళకి ఇస్తున్నామన్నారు. ఏది నిజం? జీవోలో ఒకటి చెప్తారు, కోర్టుకి వెళ్ళి ఇంకొకటి చెప్తారు, అసెంబ్లీకి చెప్పకుండా దాస్తారు. అసలు బ్యాంకులో మీరు ఏం సంతకం పెట్టారు? 25,000 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీని రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాన్ని శాసనసభకు నిబంధనల ప్రకారం తెలియజెప్పకుండా ఎలా దాచారు? దీనికి ఏం సమాధానం చెప్తారు? దీన్ని మళ్ళీ వచ్చి మిమ్మల్ని అడగాల, అయ్యా మీరేం అప్పులు చేశారు మాకు చెప్పండి, అడిగితే సంవత్సరం పాటు సమాధానం ఇయ్యరు. గవర్నర్కి వెళ్ళి ఇస్తే మీకు తప్పు వచ్చిందా? అంత తప్పు కనపడిందా? మళ్ళీ మీ దగ్గర నీతి సూత్రాలు, పిఎస్సి చైర్మన్ ఎట్లా ఉండాలి, ప్రతిపక్షం ఎట్లా ఉండాలి? మేమేదో ఢిల్లీకి కేవలం 5 నిమిషాల ప్రెస్ మీట్ పెడితే మీరు ఇంత గగ్గోలు పడుతున్నారు, ఏదో ఢిల్లీకి వెళ్ళారు, ఢిల్లీకి లేఖ రాశారు. నేను ఇంతవరకు ఢిల్లీకి లేఖ రాలేదు, ఢిల్లీకి పోలేదు. ఢిల్లీ చుట్టూ ఎవరు ప్రదక్షిణలు తిరుగుతున్నారు? ఈ ప్రభుత్వంలో ఢిల్లీ చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూస్తోందే. మీరు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఖచ్చితంగా మీ మనసులో భాష అర్థమైంది, తప్పకుండా ఢిల్లీ వెళ్తాం. మీరు చెప్పిన దాన్ని ఈ ఢిల్లీ వెళ్ళి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీరు మేధావి, ఒక మేధావిగా మీరు ఇచ్చినటువంటి సలహాని మేము పాటిస్తాం, ఢిల్లీకి వెళ్తాం, మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ వివరిస్తాం. మేము ఎక్కడా కూడా మీరు అప్పు చేయొద్దు అని చెప్పలా. ప్రజలు మీకు ఓట్లు వేశారు, ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చారు. అధికారాన్ని ఇచ్చిన తర్వాత ఎట్లా నడుపుతారు అనేటువంటిది, ఏ విధమైన పాలసీ తీసుకుంటారు మీ ఇష్టం. కానీ రాజ్యాంగం ప్రకారం మాత్రమే మీరు నడుచుకోవాలి అన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు. రాజ్యాంగం ఏం చెప్పింది? మీరు ఏం చేసినా శాసనసభకు చెప్పమంది, దాచారు. రేపు పొద్దున ఇంకో కథ చెప్తారు మీరు. ఏదో చెప్పారు మీరు ఏంటి ఇందాక, అంచు డాబు, పంచలో డాబు లేదు, ఈ డాబులు డాబు సర్లు ఏంటో నాకు అర్థం కావడం లేదు. విషయం ఉండాలి అసలు.
డాబులు డాబుసర్లు కాదు, విషయం కావాలి అక్కడ. మా దగ్గర ఏమంటారు, బుగ్గన కథలు, సారీ బుర్రకథలు అంటారు. బుర్రకథలు కాదు కావాల్సింది, వాటిని పేరు మార్చి ఇప్పుడు బుగ్గన కథలు అని చెప్పేటువంటి పరిస్థితులు తేవద్దు. మీరు అసెంబ్లీకి ఒకటి చెప్తారు, కోర్టుకు ఒకటి చెప్తారు, బ్యాంకులకు ఒకటి రాసిస్తారు, జీవోలు ఒకటి ఇస్తారు, అసలు ఏది నిజమని నమ్మాలి మేము? కమాన్, ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి ఆన్సర్ చేసి బుగ్గన గారు చెప్పండి, మీ జీవోని నమ్మాలా, మీరు ఇచ్చినటువంటి జీవోని నమ్మాలా, మీ ఏజీ గారు కోర్టుకి చెప్పిన దాన్ని నమ్మాలా, లేక శాసనసభకు దాచిన దాన్ని నమ్మాలా, లేక అసలు బ్యాంకుకి ఏమిచ్చారో అది కనుక్కోవాలా? రిలీజ్ చేయండి, బ్యాంకుకి ఏమిచ్చారో ఈ 25,000 కోట్ల రుణాన్ని ఏమిచ్చామో అనేటువంటి డాక్యుమెంట్ రిలీజ్ చేయండి. అసెంబ్లీ నుంచి ఎందుకు దాచారో రిలీజ్ చేయండి. అరే వింత పోకడలు, విచిత్రమైన పోకడలు ఎత్తుకుంటున్నారు మీరు. మీరు చాలా అద్భుతంగా చెప్పారేంటి, మీ రాష్ట్ర ప్రభుత్వం పర్ఫెక్ట్గా ఉందని. వీ వాంట్, మీరు ఇట్లానే ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. మేము ప్రశ్నించినప్పుడు మీరు మాకు సమాధానం చెప్పకపోయినా శాసనసభకు చెప్పాలి. నేను ఇంకోటి అడుగుతున్నా, మీరు చేసిన అప్పుల మొత్తాన్ని ఇట్లా 25,000 కోట్లు దాచినట్టు ఇంకెన్ని దాచారో? నేను దోచారనడం లేదు, మొన్న కూడా చాలా స్పష్టంగా చెప్పాను, 41,000 కోట్లకి మిస్అప్రాపరేషన్ జరిగిందని చెప్పలా, ప్రొసీజర్స్ ఫాలో కాలేదు అని చెప్పాను. మీరు ఇవాళ అదే చెప్పారు, పిఏజీ అదే చెప్పింది, కానీ దాన్ని తేలిక చేసే ప్రయత్నం చేసి ఈరోజు 25,000 కోట్ల రూపాయలని మీరు ప్రజలకి రాష్ట్ర శాసనసభకు తెలియకుండా దాచారు. ఈ 25,000 కోట్లు ఏంటి? మీకు పరిమితికి మించి చేసిన అప్పు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ పెట్టిందో ఆ ఎఫ్ఆర్బిఎం యాక్ట్లోనే మీరు ఎక్కువ డ్రా చేశారు కాబట్టి మీరు వెనక్కు కట్టండి అని చెప్పి ఒకవైపు కేంద్రం మీకు లేఖ రాస్తే దాన్ని తప్పంటున్నారు, ఫైన్, అది కేంద్రం మీరు తెలుసుకుంటారు. దానికి మించి అదనంగా 25,000 కోట్లకు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు. నాకు తెలిసి ఇప్పటికి 19,000 కోట్లు 20,000 కోట్లు మీరు డ్రా చేశారు. ఎంత డ్రా చేశారు మీరే చెప్పాలి, బికాజ్ పెద్ద వ్యవస్థ ఉంది మీరు. సో ఇట్లాంటి 25,000 కోట్లు ఎన్ని దాచారు? కమాన్, ఇవాళ మేము మిమ్మల్ని అడుగుతున్నాం, ఇది దాచారు, రేపు పొద్దున వచ్చి ఇంకో కథ చెప్తారు, అబ్బాయి ఇది బ్యాంక్ గ్యారంటీ కాదు ఇంకేదో అని. దాన్ని వింటాం. అల్టిమేట్లీ రాజ్యాంగం ప్రకారం ఏం చేయాలో ప్రతిపక్షంలో చేస్తాం మేము. ఇట్లాంటివన్నీ నేను ఒక్కటే బుగ్గన గారిని అడుగుతున్నా, మీరు చేసినటువంటి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, వివిధ కార్పొరేషన్లలో మీరు చేసినటువంటి అప్పుల్ని ఇకనైనా ప్రజల ముందు పెట్టండి. మీ ట్రాన్స్పరెన్సీ ప్రూవ్ చేసుకోండి. మేము మిమ్మల్ని ఏం అడగట్లేదు, చాలా చెప్పారు 400 రూపాయలు గ్రామీణ బ్యాంకులో లేకపోతే పొద్దునకు సరిచేస్తారని. మరి 25,000 కోట్లని ఎక్కడ దాచారు? ఎందుకు అకౌంట్స్లో చూపించలేకపోయారు మీరు? సో బుగ్గన గారు కొంచెం సీరియస్నెస్ తీసుకురండి. తేలిక చేసేటువంటి ప్రయత్నం, వ్యక్తుల్ని తేలిగ్గా మాట్లాడేటువంటి ఆలోచన విరమించుకోండి. అది చాలా ఈజీగా చేయగలిగేది ఎవరైనా కానీ చాలా ఈజీగా మాట్లాడచ్చు. ఎవరినైనా మాట్లాడచ్చు, భారత రాష్ట్రపతి ప్రధాని వరకు కూడా ఎవరినైనా మాట్లాడచ్చు. కానీ మాకు సంస్కారం ఉంది, ప్రతి వ్యక్తిని గౌరవించడం నేర్చుకుంటున్నాం మేము. ఒక సామాన్యమైనటువంటి వారి వ్యక్తినే గౌరవించే వాళ్ళం మేము. ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి, మీరు మిమ్మల్ని గౌరవించమా. కానీ మీరు ప్రతిపక్షాల పట్ల, ప్రతిపక్ష నాయకుల పట్ల మీరు చేస్తున్నటువంటి మాటలు ఏంటి? సో మేము అడిగేది చాలా స్పష్టంగా అడుగుతున్నాం మిమ్మల్ని, మీరు 25,000 కోట్ల రూపాయలు ఎందుకు దాచారు? ఇట్లా దాచినవి ఇంకా ఎన్నున్నాయి? దయచేసి అవన్నీ కూడా ప్రజల ముందుకు పెట్టండి. మీరేదో అడుగుతున్నారు సమాచారం మేము ఇస్తామని, ఏం చర్య తీసుకుంటారో చెప్పండి. మీ ఫైనాన్స్ సెక్రటరీనా ఎవరైనా, ఫైనాన్స్ సెక్రటరీకి నేను లెటరు 6వ నెల కరెక్ట్గా సంవత్సరం పట్టింది మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వండి అని లేఖ రాస్తే రిప్లై ఇవ్వడానికి సమాచారం సంవత్సరం పట్టింది. ఆ మామూలుగా ఆర్టీఐ కింద అడిగితే 30 రోజుల్లో ఇవ్వాలి. ఎస్, ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం అంటేనే మాకు ఒక బాధ్యత అనేటువంటిది గుర్తుంది కాబట్టి మేము గౌరవంగా వేచి చూసాం. సంవత్సర కాలం పాటు మా సంయమనాన్ని కూడా మీరు తేలిక చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, కొత్త ప్రభుత్వం చేస్తారు అన్నటువంటి ఓపిక, కోవిడ్లో ఉంది ఓపిక అనేటువంటిది మేము పడితే మీరు తేలిక చేసే ప్రయత్నం చేస్తారా? దయచేసి 25,000 కోట్లను ఎందుకు దాచారు, ఇంకా ఎన్ని దాచారు సమాధానం చెప్పండి. కోర్టుకు ఒకటి చెప్పారు, జీవో ఒకటి ఇచ్చారు, అసెంబ్లీని దాచారు, అసలు బ్యాంకులకు ఏం సంతకం పెట్టారు? ఇవన్నింటితో పాటు
మీ ట్రాన్స్పరెన్సీని ప్రూవ్ చేయాలంటే మీ కార్పొరేషన్లని తీసుకున్న అప్పులన్నింటినీ కూడా ఇవ్వమంటున్నాం. లేదు, మీరు ఇచ్చిన సలహానే పాటిస్తాం, ఢిల్లీకి వెళ్తాం, ఢిల్లీలో ఉన్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ద్వారా బ్యాంకులన్నింటినీ అడుగుతాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన అప్పులేంటో చెప్పండి అని అవసరమైతే ఆర్బీఐకి తెలియజేస్తాం. మీరు ఇవ్వనప్పుడు మా ముందున్న మార్గాలు ఏంటి? సంవత్సర కాలం వెయిట్ చేయలేం కదా ప్రతిసారి. గవర్నర్తో 5 నిమిషాలు కలిస్తే మీరు బెంబేలు ఎత్తుతున్నారు, 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే 55 నిమిషాలు వివరణిస్తున్నారు. బీ ట్రాన్స్పరెంట్. బుగ్గన గారిని దయచేసి నేను కోరేది ఒక్కటే, ప్రజల దగ్గర దాచొద్దండి. మీరు అప్పు చేయడాన్ని తప్పు చేయడం లేదు, తప్పు పట్టడం లేదు. మేము ప్రభుత్వాలు అనేటువంటివి అప్పు చేయాలి, అభివృద్ధి చేయాలి, అది దట్స్ యువర్ రైట్. కానీ చేసిన అప్పుని రాజ్యాంగబద్ధంగా చూపించాలి అనేటువంటిది మాత్రమే మేము ఇవాళ కోరుతున్నాం. ఇవాళ ఇదేదో ప్రైవేట్ ఖజానా కాదు, బుగ్గన రాజేంద్రనాథ్తో పయ్యావుల కేశవ్తో కాదు.